పుష్పమైన సభకు నమస్కారం. మా ఇలవేలుపులైన శ్రీ సూర్యనారాయణ గారు, సుబ్బాయమ్మ గారుల దివ్య ఆశీస్సులతో, గురుదేవుల దీవెనలతో సభను ప్రారంభించున్నాము. ఈరోజు వ్యాఖ్యాత్రిగా మీ ముందుకు వచ్చిన నా పేరు జ్యోతి. ముందుగా ప్రార్థన. నిరాకారమేకం నిరానందమానందమద్వైతపూర్ణం పరం నిర్గుణం నిర్విశేషం నిరీహం పరబ్రహ్మరూపం గణేశం భజేమ గుణాతీతమానం చిదానందరూపం చిదాభాస్తకం సర్వగం జ్ఞానగం మునిధేయమాకాశరూపం పరేశం పరబ్రహ్మరూపం గణేశం భజేమ జగత్కారణం కారణాన్యాయగమ్యం సురాధిం సుఖాదిం గణేశం గుణేశం జగద్వ్యాపినం విశ్వవంద్యం సురేశం పరబ్రహ్మరూపం గణేశం భజేమ అజం నిర్వికల్పం నిరాకారమేకం నిరానందమానంద మద్వైతపూర్ణం పరం నిర్గుణం నిర్విశేషం నిరీహం పరబ్రహ్మరూపం గణేశం భజేమ పరబ్రహ్మరూపం గణేశం భజేమ గణేశం భజేమ. ఆంధ్ర మురారి, ఆంధ్ర భాషాభూషణ, సరస్వతీపుత్ర కవి రాజశేఖర, అవధాన కోకిల అయిన శ్రీ వద్దిపతి పద్మాకర్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుచున్నాము. పూలమాలతో సత్కరించవలసిందిగా పోలిన సూర్యారావు గారిని కోరుచున్నాము. నిన్నటి రోజున గురువుగారి మీద ఉన్న గురి ఎంతటి కష్టమైనా దాటించగలదని ఉదంకుని వృత్తాంతం ద్వారా తెలుసుకున్నాము. ఎంతటి ఉత్తముడైన అహంకారం అంటితే సాయం చేసిన చేతిని శపించడానికి వెనుకాడడని, పౌష్య మహారాజు చేసిన మేలు మరచి చిన్ని తప్పిదానికి ఉదంకుడు రాజు గుడ్డివాడని కమ్మని శపించడం ద్వారా తెలుసుకున్నాము. ఎదుట ఉన్న భాగ్యానికి ఈర్ష్యపడితే మనకు ఉన్నది కూడా పోతుందని ముందుగానే గుడ్డును పగలగొట్టిన వినత చేష్టలు తెలిసాయి. వేలాకోలానికి కూడా అర్థం లేని పందాలకు వెళితే జరిగే అనర్థం కద్రువ వినతల కథల ద్వారా చరిత్ర వలన తెలుసుకున్నాము. భారతం వింటూ ఉంటే చాలా జాగ్రత్తగా వినాలని, ప్రతి కథ వెనుక ఒక పరమార్థం ఉంటుందని అర్థమయ్యింది. నిన్నటి రోజున గురువుగారు ఎంతో చక్కగా మాకు భారతాన్ని వినిపించారు. ముందు ముందు కథ మరింతగా రక్తి కడుతుందని మాకు తెలుసు. చివరిగా ఉత్తమమైనది అభ్యసించేటప్పుడు గురుముఖంగా తెలుసుకోవాలని మన శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. వీలు కానివారు టీవీలో వినవచ్చు, కానీ అవకాశం ఉన్నవారు గురుముఖంగా వినకపోవటం వలన చాలా కోల్పోతున్నారు. భారతంలోనే చూస్తాము. గురుముఖంగా నేర్చుకున్న అర్జునుడు విజయుడయ్యాడు, పరోక్షంగా నేర్చుకున్న ఏకలవ్యుడు కనుమరుగయ్యాడు. మీరు పెద్దలు, మీకు నేను చెప్పదలసినది కానీ కాదు, కానీ ఒక్కసారి ఆలోచించండి. మనం దేవుని కోసం ఒక్క అడుగు వేయం, కానీ ఆయన మాత్రం ఎన్నో అడుగులు వేసి మన ఇంటికి వచ్చి మన కోరికలు తీర్చాలా? దేవుడు అంతటి అమాయకుడా? ఇప్పుడు బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ గారిని వారి
అనుగ్రహ భాషణం చేయవలసినదిగా కోరుచు. ఇంతటితో నా పరిచయ వాక్యాలు ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దోష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యోత్రైపురోమహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. సమస్త సన్మంగళాని సంతు. పవిత్ర మహాభారత కథలోకి 2వ రోజు కార్యక్రమంలోకి స్వాగతం పలుకుతున్నాం. ఈ ఉండ్రాజవరంలో మహాభారతం 107,280 శ్లోకాల ఉద్గ్రంథం దాదాపు 3 నెలల పాటు ఏకధాటిగా సాగుతున్నది. ఈ మహాయజ్ఞం తప్పక ఆ పరమాత్ముని సంకల్పం. ఏన కేనాపి తృణమపిన చలతి, ఏ మహానుభావుడి దయ లేకపోతే గడ్డి పరక కూడా కదలదో వాణ్ణి పరమాత్మ అన్నారు. ఆయన అనుగ్రహం ఉంటేనే ఏదైనా కదులుతుంది. ఆయన అనుగ్రహం లేతే ఆ గడ్డి గాలికి కూడా కదలదు. ఏదైనా చేయగలుగుతాడు. తృణ పర్యంతం బ్రహ్మ పర్యంతం, చిన్న గడ్డి పరక నుంచి పరబ్రహ్మస్వరూపం వరకు వ్యాపించి ఉండగలడు. సుఖదుఖాలు మానవమానాలు అన్నిటికీ అతీతంగా ఉండేవాడిని పరబ్రహ్మ అంటారు. అటువంటి వాడి చరిత్ర మహాభారతం. అంటే ఎన్ని లాభాలున్నాయో ఎక్కడికక్కడ వేదవ్యాసుడు చెప్పాడు. ఇవాళ ప్రారంభంలో ఈ అమ్మాయిలు బంగారు తల్లులు, ఇలాంటి పిల్లలు ఉండాలనిపిస్తుంది ప్రతి వ్యక్తికి. ఇది నిజంగా 100 రూపాయలు డాక్టర్ గారి ట్రైనింగే. సాధారణంగా అందరికీ ఒక్కళ్ళో 2 పిల్లలు ఉంటారు. ఆయనకి మాకు ఇంతమంది పిల్లలున్నారు. ఇంతమందిని సొంత పిల్లల కింద భావించే ఒక మహాభాగ్యం కలిగింది. ప్రారంభంలో గణపతి ప్రార్థన చేశారు. అసలు భారతానికి వ్రాయసకాడే గణపతి. వేదవ్యాస మహర్షి ఈ 100,000 శ్లోకాలపై చిలుకు ఉన్న మహాభారత గ్రంథం రాయడానికి సంకల్పించి నేను చెబుతూ ఉంటే ఎవడన్నా రాసి పెట్టేవాడు ఉండాలి. ఎంచేతంటే ఏకధాటిని రాయాలంటే చేతుల్లో అవుతాయి. మాబోటి వాళ్ళకు ఒక నియమం ఉంది. ఏమిటంటే ఆలోచన వచ్చినప్పుడు టక్కన చెప్పగానే రాసి పెట్టేవాడు దొరికాడా ఎక్కువ రాయగలుగుతారు. నేనే ఆలోచించుకుని నేనే రాసి అన్నీ నేనే పడాలంటే కొంచెం శ్రమ ఎక్కువ అవుతుంది. అందుకని చక్కగా మనస్సు ఎరిగి చెప్పి చెప్పగానే అక్షరం తప్పు లేకుండా రాసి పెట్టే వ్యక్తి దొరికితే అప్పుడు కావ్యాలు బాగా రాయగలుగుతారు. ఈ రాసి పెట్టేవాళ్ళని లేఖకులు అంటాం సంస్కృతంలో, తెలుగులో వ్రాయసకాడు అంటాం. ఈయన వేదవ్యాసుడు మహాభారత గ్రంథ రచనకి సంసిద్ధుడై బదరీ దగ్గర సరస్వతీ నదీ తీరంలో కొండగుహలో ఉండేవాడు అనమాట. అక్కడ ఇప్పటికి కూడా కొండగుహలో వ్యాసగుహ గణేష గుహ ఉన్నది. మొన్న మేము సెప్టెంబర్లో వెళ్ళినప్పుడు హరిద్వార భాగవత సప్తాహం చేసినప్పుడు అక్కడ నుంచి ఆ చారధామకి తీసుకెళ్ళినప్పుడు ఆ భారత రచన ఘట్టం జరిగిన గుహల దగ్గరికి భక్తులందరినీ తీసుకెళ్ళాను.
అద్భుత స్థలం అది సరస్వతీ నదీ తీరంలో. అక్కడ వేదవ్యాసుడు తాను గ్రంథం రాయడానికి సంసిద్ధుడై రాసి పెట్టడానికి గణపతిని ప్రార్థించగానే గణపతి నాలుగు చేతులతో ప్రత్యక్షమయ్యాడు. ఏమిటి కోరిక అంటే, నేను భారత గ్రంథం రాస్తాను, చెబుతూ ఉంటే నువ్వు రాసిపెట్టు తాళపత్రాల మీద, భూర్జపత్రాల మీద. భూర్జపత్రాలని ఇంతంత పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి తెల్లగా, వాటిని ఎండబెట్టి మంచులో ఆరబెట్టాలి, అప్పుడు మెత్తగా ఉంటాయన్నమాట కాగితాలు. గంటంతో రాస్తే అప్పుడు ఆ ఆకులు చిరగవు, ఎన్నాళ్ళైనా వాటికి చెదపట్టదు. అందుకని సంస్కృతంలో వాటిని భూర్జమని, మనకి వికృతిలో భోజపత్రమని అంటాం. ఈ పత్రాల మీద, తాళపత్రాల మీద నువ్వు రాసి పెట్టమని కానీ ఆయన చిరునవ్వు నవ్వి, ఏమయ్యో ఇది అత్యాశయా, నేను రాయడం అంటే మాట్లాడుకుంటున్నావా, ఇంతకాలం నేను ఇక్కడ ఉండాలేను అన్నట్ట. కాదండి, మీరు రాసి పెట్టండి అని మళ్ళీ బతిమలాడు. సహజంగా ఎవరైనా ఓ పని చేయమని 10 సార్లు అడిగితే చేస్తారు, అంతేగాని ఒకసారి అడిగేసి ఊరుకుంటే మళ్ళీ చేసి పెట్టేవాడు కాదు కదా. అందులో గణపతి భగవంతుడి దగ్గరికి 10 అడుగులు వెయ్యాలి మనం, 10 సార్లు పట్టుకోవాలి. ఆయన పట్టుకునేదాకా మన ప్రయత్నం చేస్తే తర్వాత ఆయన పట్టుకుంటే వదలడం, అది జ్ఞానం అంటే. అందుకని ఈయన నువ్వే రాయాలని గట్టిగా బతిమాలితే, అయితే ఒక్క షరతు మీద రాసి పెడతాను, ఒక నిబంధన. ఏమిటన్నాడు ఈయన, నేను చాలా వేగంగా రాస్తాను, నేను రాయగలిగేంత వేగంగా నువ్వు శ్లోకాలు చెప్పాలి. ఒక శ్లోకం మొదలుపెట్టి మధ్యలో ఎక్కడైనా బుర్రగొక్కున్నావు అనుకో, నేను ఆపేసి మాయమైపోతాను, ఇక రాయనన్నాడు. గణపతి రాసేంత వేగంగా ఒక శ్లోకం 432 అక్షరాలు ఉంటాయి. అందుకు ఉదాహరణకి మనం ప్రారంభంలో చెప్పుకున్నాం ఏమని, దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈ దేవీం సరస్వతీం వ్యాసం అన్నాక గ్యాప్ వచ్చిందనుకోండి, తతో జయముదీరయేత్ అని చెప్పడానికి ఆలోచన చేశాడా, ఈయన మాయమైపోతాడు. మహావేగంగా దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అని చెప్పేస్తే రాస్తాట, ఆగితే నేను మాయమైపోతానన్నాడు. ఇది కొంచెం కష్టమే కదా, గణపతి రాసేంత వేగంగా ఆగకుండా కవిత్వం చెప్పాలంటే మామూలు వాడి వల్ల అవుతుందా? వ్యాసుడు సాక్షాత్ విష్ణు స్వరూపుడు కనుక ఏమన్నాడంటే, తప్పక రాస్తాను కానీ నీకు కూడా ఒక నిబంధన అన్నాడు. ఏమిటయ్యా, రాసి పెట్టేవాళ్ళకు కూడా నిబంధనలు ఉంటాయా? ఆ ఉంటాయి మరి. ఏమిటది, నేను చెప్పే ప్రతి శ్లోకానికి ప్రతి పదార్థం తాత్పర్యం తెలుసుకుని రాయి అన్నట్ట. సాధారణంగా మనం పాటలు పాడుతున్నావి, ఈ పాటలన్నిటికీ అర్థం తెలుసుకుని పాడుతున్నారా చాలామంది? లేదుగా. మహాగణపతి మనసాభజం ఏమిటా, మనస అంటే ఏమిటో తెలియాలి. ఇలా తెలుసుకుని పాడడం ఒక ఎత్తు, తెలియకుండా పాడడం ఒక ఎత్తు. గణపతికి ఈయన ఏం కండిషన్ పెట్టాడనమాట, నేను చెప్పే శ్లోకానికి ప్రతి పదానికి అర్థం తెలుసుకో, పూర్తిగా తాత్పర్యం తెలుసుకుని రాయాలనగానే సరే అలాగే అన్నాడు. ఇక అక్కడి నుంచి వేదవ్యాసులు వారు చెబుతూ ఉంటే ఈయన రాయడం మొదలెట్టాడు. రాద్దామంటే మామూలు ఘంటములు, ఇవాళ మనం పెన్నులు అంటున్నామే సరిపోలేదు, అందుకని ఒక దంతం విరగ్గొట్టి దానితో రాశాడు. అప్పుడు ఏకదంతుడు అయ్యాడు మొట్టమొదటిసారిగా. అలా చిట్ట చివర ఇంకొక అధ్యాయం ఉంది, అంతా రాసేశాడు. ఆఖరి అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి వేదవ్యాసునికి కొంచెం ఆలోచన ఆగిపోయింది. అర్రేను బుర్రగొక్కునేలోపు గణపతి మాయమైపోయాడు. అప్పుడు దుఃఖపడి, ఇంత మహాగ్రంథంలో ఒకే ఒక్క అధ్యాయం మాత్రం గణపతి రాయకుండా అయిపోయింది. అప్పుడే ఆలోచన ఆగిపోయింది, సరే ఏం చేస్తాం, భగవంతుడు నా చేత ఈ ఒక్కటి రాయించుకుంటున్నాడు, నా కోసం అట్టే పెట్టాడు అనుకుని ఆ ఆఖరి అధ్యాయం రాయడానికి ఆయన వెళ్ళగానే గుర్తొచ్చేట శ్లోకాలు. అందుకని ఆ ఘంటను తానే తీసుకుని రాయిపోతే ఈయన ఆఖరి అధ్యాయం కోసం ఎన్ని శ్లోకములు మనస్సులో అల్లుకున్నాడో అన్ని శ్లోకాలు అక్కడ రాసి మరీ మాయమైపోయాడు ఆయన. ఇప్పుడు అర్థమైందా? అప్పుడు వేదవ్యాసుడు, ఓ మహాగణాధిపతి నీకు నమస్కారం నాయన, నేను ఎంత అజ్ఞానిని, నేను చెప్పే శ్లోకానికి ప్రతి పదార్థ తాత్పర్యం తెలుసుకురాయమన్నాను నిన్ను. ప్రతి పదార్థ తాత్పర్యం కాదు, అసలు నేను ఏం రాస్తానో కూడా తెలుసుకుని నేను చెప్పకుండానే రాసి పెట్టావు నా మనస్సులో ఉన్న ఊహలో ఉన్న శ్లోకాలు. భగవంతుడు గణపతికి తెలియదా భారత గ్రంథం ఈయన ఏం రాస్తాడో? కాబట్టి అంత నువ్వే కర్తవి, కారయతవి, ప్రేరకుడివి, అనుమోదకుడివి నీవే. ఏదో వ్యాసుడు గ్రంథ రచయిత అనే ఒక భాగ్యం కలిగించడానికి ఈ పని చేసావు తప్ప అని గణపతికి దండం పెట్టాడు. అందుకని ఆఖరి అధ్యాయం అసలు వ్యాసుడు చెప్పకుండా ఈయన మనస్సులో ఏ శ్లోకాలు అనుకోబోతున్నాడో అవి ముందు రాసి పెట్టాట గణపతి. ఇంకో తమాషా కూడా జరిగింది, ఈయన ప్రతి పదార్థ తాత్పర్యం తెలుసుకు రాయమన్నాడు కాబట్టి వేదవ్యాసుల వారు మధ్య మధ్యలో ఒక 100-200 శ్లోకాలు అయ్యాక ఒక 5-10 శ్లోకాలు చాలా క్లిష్టమైన శ్లోకాలు చెప్పేవాట. దానికి అంత తేలిక ఇప్పటికి కూడా నిజం చెప్పమంటే మొహమాటం లేకుండా కొన్ని శ్లోకాలకి పైపై భావం తెలుస్తుంది, కానీ ప్రతి పదానికి అర్థం చెప్పాలంటే మాబోటి వాళ్ళ వల్ల కూడా కాదు, కానీ అర్థం తెలుస్తుంది.
అంత క్లిష్టంగా రాశాడు గణపతికి అర్థం కాకూడదని. ఆయన అది అర్థం చేసుకోవడానికి ఒక్క సెకండ్ తీసుకునేలోపు లోపల ఇంకో 100 శ్లోకాలు ఈయన అల్లుకునేవాడు అనమాట, గ్యాప్ లేకుండా ఉండడానికి. ఈ విధంగా మొత్తం మీద భారతం రాశాడు, రాయించాడు. మహాభాగ్యం మనకు వచ్చింది. కానీ చిట్ట చివరికి వ్యాసుడికి కలిగిన జ్ఞానోదయం, గణపతికి మొత్తం భారతం తెలుసు, నేను చెప్పకపోయినా రాయగలడు, ఊరికే నేను చెబుతూ ఉంటే రాసినట్టు నటించాడు, అందుకే ఆఖరధ్యాయం నేను చెప్పకపోయినా రాసిపెట్టి వెళ్ళాడని గ్రహించాడు. పరమాత్ముని సంకల్పంతో ఈ విధంగా ఒక విష్ణుస్వరూపుడు మరొక విష్ణువు కలిసి రాసిన గ్రంథం ఈ మహాభారతం. ఎందుకంటే గణపతికి విష్ణు అని పేరుంది, వ్యాసుడు ఎలాగో వ్యాసో నారాయణో హరిహి, అంచేత హరిద్వయం చేత రాయబడిన అపార పవిత్ర గ్రంథం ఇది. అందుకే ఈ గ్రంథం ఎన్నిసార్లు విన్నా ఎప్పటికీ తనివి తీరదు, అంతటి ఆనందాన్ని ఆహ్లాదాన్ని కూర్చే కథ. వాసుకి మొదలైనటువంటి సర్పాలన్నీ గరుత్మంతుడు శాప విముక్తి బానిసత్వం నుంచి విముక్తి పొంది వెళ్ళిపోగానే బాధపడ్డారు. మా అమ్మ చేసిన ఒకనొక మోసం వల్ల సర్పాల మీద ద్వేషం కలిగింది గరుత్మంతునికి. ఛీ, ఈ బ్రతుకు కూడా ఒక బ్రతుకేనా, అంచేత నా తల్లి చేసిన అపచారానికి సరైన ఉపచారం చేయాలనుకుని ఆదిశేషుడు కఠోర దీక్షతో బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి తపస్సు చేశాడు. బ్రహ్మ మెచ్చుకుని 1000 పడగల మీద భూమిని మొయ్యి, ఆ సమయంలో గరుత్మంతునితో చాలా స్నేహంగా ఉండు, విష్ణువు నిన్ను పానుపుగా చేసుకు పడుకుంటాడు, ఆయన వాహనం, నువ్వు శయ్య, కాబట్టి నీకు గరుత్మంతుని వల్ల ప్రమాదము ఉండదు, నీకు శాశ్వతమైన అనంతతత్వం వస్తుంది అని దీవించాడు. దాంతో విష్ణువుకి శయ్య అయి భూమిని 1000 పడగల మీద మోస్తూ హాయిగా సుఖంగా ఉన్నాడు. తల్లి శాపం ఆయనకు అంటదు. అందువల్ల వాసుకి కూడా తపస్సు చేశాడు, శివుడి మెడకి ఆభరణం అయ్యాడు, కాబట్టి వాసుకి భయం లేదు. ఇంకా తక్కిన పావులకి మరణం తప్పదు తల్లి శాపం వల్ల అని గ్రహించిన వాసుకి ఎంతైనా సోదరుల మీద అభిమానం ఉంటుంది కదా, ఎంత పాపాత్ముడైనా తమ్ముడు తమ్ముడే. అందుకని ఆయన చాలా దుఃఖించి ఒక రోజున తన సోదరులందరినీ పిలిచి, సోదరులారా, మీ అందరూ మన అమ్మ శాపం వల్ల, కద్రువ శాపం వల్ల తొందరలో జనమేజయ మహారాజు గారి సర్పయాగంలో పడి బూడిదైపోతారు, అలా అవ్వకుండా మిమ్మల్ని కాపాడుకుందామంటే నా వల్ల అవ్వడం లేదు, అన్నయ్య పట్టించుకోకుండా ఆదిశేషుడు విష్ణువుకి పానుపోయి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు, నేనా శివుడి మెడలో ఉంటాను, ఇక మధ్యలో మీకే దిక్కు లేకుండా పోయింది, మీరు ఏమైపోతారో ఏమిటో అని భయంగా ఉందనగాని అందులో కొంతమంది లేచి, ఆ దీనికి ఇంత ఆలోచన ఏముంది, జనమేజయుడి యజ్ఞం పాడు చేద్దాం, రాక్షసులు పూర్వం రాముడు మొదలైన వాళ్ళు రక్షిస్తున్న విశ్వామిత్ర యాగం నాశనం చేయాలనుకోలా, అలాగే మేము నాశనం చేసేస్తాం, మహానుభావుడి మీద బురద తల్లడం ఎంత, వెళ్ళి జనమేజయుడి యజ్ఞం చేస్తున్నప్పుడు మేము కూడా కపట వేషం వేసి భక్తుల్లాగా పక్కన ఉండి దొంగ మంత్రాలు చదువుతాం, దానివల్ల యజ్ఞం పాడైపోతుంది, లేదా మేము కొంతమంది యజ్ఞంలో వేసే ప్రసాదాన్ని నాశనం చేస్తాం చెరువుని, మరికొంతమంది ఆహార పదార్థాలు పాడు చేస్తాం అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే వాసుకి చిరునవ్వు నవ్వి, జనమేజయ మహారాజు గారి యజ్ఞం అంటే అంత తేలిగ్గా ఉందా, ఆయన వెనక ఎంతమంది మహానుభావులు అండగా ఉంటారో తెలిసినా, హేమ హేమీలైన మహానుభావులు, అందులో వేదవ్యాసుడు కూడా అక్కడ ఉంటాడు, వాళ్ళు మంత్రోచ్చారణ చేస్తే మీరు మీ కపట చర్యలు నిలబడవు, మీరు ఆహార పదార్థాలు పాడు చేసేలోపే మీరు అగ్నికి ఆహారం అయిపోతారు, జాగ్రత్త, ఇలాంటి పిచ్చ పనులు చేయకండి, అసలు యజ్ఞాలను పాడు చేయడం కాదు, ఇంకేదైనా మార్గం ఆలోచించాలనే లోపు ఏలాపుత్రుడు ఒకడున్నాడు. అందులో వాడి పేరే ఏలాపుత్రుడు, పాముల్లో ఒక ఆయన పేరు ఏలా, ఆయన కొడుకు కనుక ఏలా కుమారుడు అంటారు. వాడు లేచి, నేను ఒక విషయం చెబుతున్నాను, ఈ యజ్ఞం వల్ల కొంతమంది చస్తాం, తక్కిన వాడు బతుకుతాం అన్నట్ట, నీకు ఎలా తెలుసు అంటే, మా అమ్మ కద్రువ మనకి శాపం ఇచ్చినప్పుడు నేను చిన్న పిల్లవాడిని, తల్లి ఒళ్ళో పడుకుని గుర్రు పెట్టి నిద్రపోతున్నాను, కానీ కొన్ని మాటలు వినబడ్డాయి, అప్పుడు మెలకు వచ్చి తెచ్చుకున్నాను. అప్పుడు జరిగిందో తమాషా, భూలోకానికి ఆదిశేషుడు వచ్చాడు. ఆయన వచ్చి, అయ్యో కద్రువ శాపం వల్ల పావులు అందరూ చచ్చిపోతారేమో, దీనికి ఏం చెయ్యాలి అనుకుంటూ మేము ఆలోచన చేస్తున్నాం, ఇంతలో దేవతలంతా కలిసి బ్రహ్మలోకానికి వెళ్ళారు, బ్రహ్మదేవ కద్రువ అనవసరంగా పిల్లల్ని శపించింది, మంచి బలవంతులైన కొడుకుల్ని కన్నది, కానీ క్షణికోద్రేకంలో పిల్లల్ని సర్పయాగంలో పడి బూడిదైపమ్మని శపించింది, దానితో వీళ్ళు కాలిపోతారు, నువ్వు కూడా చూస్తూ చూస్తూ ఈ దుశ్చర్యకి ఎలా ఒప్పుకున్నావు అని అడిగారట బ్రహ్మని దేవతలు. అప్పుడు బ్రహ్మగారు, ఎందుకు ఒప్పుకున్నానా, ఈ పాములకు అహంకారం పెరిగిపోయి విజృంభించి ప్రజల్ని కాటువేసి చంపేస్తున్నారు, కాబట్టి వీళ్ళకి శాపాన్ని నేను కావాలనే ఇచ్చాను, కానీ ఒక విషయం చెబుతున్నాను, యజ్ఞంలో 3 పాములు చస్తాయి, తక్షకుడు, ఈ ఏలాపుత్రుడు, కర్కోటకుడు,
ఐరావణుడు ఇలాంటి కొంతమంది ముఖ్యమైన సర్పాలు, ఆదిశేషుడు వాసుకి లాంటి మహానుభావులు వీళ్ళకి మాత్రం గండం ఉండదు. జరత్కారువు అని పేరు కలిగిన వాసుకి చెల్లెలికి పెళ్ళయ్యి ఆవిడకు ఒక కొడుకు పుడితే ఆ కొడుకు వల్ల సర్పయాగం ఆగిపోతుంది అన్నాడు. అది ఆదిశేషుడు అమ్మ చెవిలో మెల్లిగా చెబుతూ ఉంటే నేను విన్నా, అది నాకు గుర్తొచ్చింది అన్నట్టు వాడు. ఒరే భలే పని చేసావురా అని వెంటనే ఆదిశేషుణ్ణి ఇంకా సలహా అడగడం కంటే మనమే సొంతంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుందామని ఆలోచించి వాసుకి, మన చెల్లెలు పేరు జరత్కారు, ఇప్పుడు ఆ జరత్కారు ఎక్కడుందో తెలిసిన హరిద్వార్లో మానసాదేవి అనే పేరుతో నాగదేవతగా పూజలు అందుకుంటుందన్నమాట నాగుల చెల్లెలు ఆవిడ. ఆ తల్లిని దర్శనం చేసుకుంటే పొరపాటున కూడా నాగ సంబంధమైన దోషాలు ఉండవు అని, సర్పదోషాలు ఉంటాయే అలాంటి దోషాలన్నీ పరిహారం అవుతాయి. అటువంటి ఆ తల్లికి మానసాని కూడా పేరు. ఈ జరత్కారువుకి పెళ్లి చేస్తే ఆమెకు పుట్టే కొడుకు వల్ల యాగం ఆగిపోతుంది, కాబట్టి వీడికి సంబంధం వెతుకుదాం అనుకుని వాసుకి మంచి సంబంధం ఎక్కడుందా అని వెతికేట. ఈలోపు ఒక తమాషా జరిగింది. ఆ కాలంలోనే జరత్కారువు అనే పేరు కలిగిన ఒక ఋషి ఉండేవాడు. ఆయన చాలా యాయావర వంశంలో పుట్టిన తపోనిధి. పరమ తపోనిధి యాయావర వంశోత్తముడు నియతవంతుడు లోకోత్తరుడు జరత్కారుడు నా బరగిన ముని బ్రహ్మచర్య పరిపాలకుడై. మహాతపస్శాలి. ఇంకా తపస్సులో కూర్చుంటే నిద్ర ఆహారం మరిచిపోయేవాట. బ్రహ్మచర్య నియమంతో ఉండేవాడు. గురువులను భక్తితో పూజిస్తూ పరబ్రహ్మ జ్ఞానంతో, అంటే కనిపించిన ప్రతి ప్రాణిలో పరమాత్ముడున్నాడనే ఊహతో ఎవరిని హింసించక, తిట్టక, అన్యాయం చెయ్యక నియమబద్ధమైన ఆహారం తింటూ, ఆహారానికి నియమం ఉన్నది, ఎక్కడ పడితే అక్కడ తినకూడదు, కొంత పరమ పవిత్రత మసాలాలు ఇటువంటివి లేకుండా శాకాహారం తింటూ, అది కూడా రోజు నియమంగా ఒకసారో రెండుసార్లో ఈ సమయం అని పెట్టుకుంటే ఆ సమయానికే తింటూ నియమాన్ని పాటిస్తే దానికి బ్రహ్మచర్య వ్రతం అని పేరు. అటువంటి వ్రతంతో ఉన్న జరత్కారు అనే ఒకనొక తపోనిధి ఉండేవాడు ఆ కాలంలో. ఇంకా అంతా ఇంత కాదు, అటువంటి నియమవంతుడు నిష్ఠాగరిష్ఠుడు మరొకడు పుట్టడు కాక పుట్టడు అన్నారు. ఆయన పెళ్లి చేసుకుంటే సంసార బంధంలో పడతాం, దానివల్ల నశించిపోతాం, మోక్షం ఉండదు. ఏముంది పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం, మళ్ళీ వాళ్ళకి పిల్లలు రావడం, వాళ్ళ ముచ్చట్లలో పడిపోవడం, వాళ్ళ కోసం రకరకాల సంపాదనల్లో పడ్డం, చివరికి ఎందుకు పనికి రాకుండా శరీరం విడిచిపెట్టడం, పునరపి జననం పునరపి మరణం అన్నట్టు అవుతుంది. ఇలా జనన మరణ చక్రంలో పడి కొట్టుమిట్టాడకుండా శాశ్వత కైవల్యం పొందాలంటే కఠోర నియమంతో తపస్సు, తీర్థయాత్రలు ఈ రెండూ చేద్దామనుకుని ఈ పెళ్లిని విడిచిపెట్టి సన్యసించి తీర్థయాత్రల వంకతో ప్రపంచమంతా తిరగడం మొదలెట్టాడు. అలా తిరిగి 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 ఒకప్పుడు హిమాలయ పర్వత ప్రాంగణం దగ్గర ఓ పెద్ద కొండ దగ్గరికి వెళ్ళాడు. ఆ కొండ మీద నుంచి కిందకు వస్తున్న శలయెట్లో స్నానం చేద్దామని సమయంలో ఆ కొండ చర్య మీద నుంచి కిందకి ఒక గడ్డి దుబ్బు వెళ్లాడుతూ కనపడిందిట. ఆ గడ్డికి పరకలకి కొన్ని ఎలకలు వచ్చి అన్ని పరకలు కొరికాయి. నిజానికి గడ్డిలా వేళ్లాడుతున్నప్పుడు ఆ వేరు కొరికేస్తే కిందకు పడిపోవాలి ఆ దుబ్బు, ఒక్క వేరు మాత్రం అట్టే పెట్టాయట ఎలకలు. ఆ ఒక్క వేరుని పట్టుకుని ఒక 12 మంది మహాపురుషులు తలకిందులుగా వెళ్ళాడుతున్నారు, గిలగిల కొట్టుకుంటూ తపస్సు చేస్తున్నారు. అది చూశాడు ఈయన, ఆశ్చర్యపోయి నేనేదో మహాతపస్సు చేస్తున్నాననుకున్నాను, యాత్రలు చేస్తున్నాననుకున్నాను, వీళ్ళెంత గొప్పవాళ్ళు, కొండ చర్య మీద నుంచి కిందకి వెళ్లాడుతున్న గడ్డిదుబ్బుకి కాళ్ళు పెట్టి తల కిందురుగా పెట్టి తపస్సు చేస్తున్నారు. ఈ గడ్డిదుబ్బు కూడా ఒక్క వేరు తెగిందో మొత్తం కింద పడిపోతుంది, అంత అల్పంగా ఉంది. ఈ స్వల్పమైన తాడుని పట్టుకుని ఎలా వెళ్లాడుతున్నారో అని అనుకుని, మహానుభావులారా మీరెవరు, ఏమిటి దీక్ష, ఇటువంటి తపస్సు మేము ఎక్కడా చూడలేదు, ఈ దీక్ష ఏదో నాకు ఇస్తే నేను చేస్తానంటే మా ముఖం ఇది దీక్ష కాదు ఇంకో రక్ష కాదు, మా కర్మయోగం వల్ల ఈ శిక్ష అనుభవిస్తున్నాం, ఇది దీక్ష కాదు శిక్ష అన్నారట వాళ్ళు. ఈయనేదో తపస్సు అనుకుంటే శిక్ష అనేసరికి ఈయన తెల్లబోయి, ఇదేమిటండి మీకు శిక్ష ఏమిటంటే ఏం చెప్పమంటావయ్యా, మేము పరమ పవిత్రమైన అంగిరస వంశంలో జన్మించిన కొంతమంది ఋషులం, ఏ వంశమైనా ఆ వంశంలో మరొక పుత్రుడు పుడితే నిలబడుతుంది, మా వంశంలో జరత్కారు అని ఒక దౌర్భాగ్యుడు పుట్టాడు, వాడు పెళ్లి చేసుకోకుండా దేశాలు పట్టుకుని తీర్థయాత్రల వంకతో తిరుగుతున్నాడు, వాడికి సంతానం లేకపోవటం వల్ల మేం చేసిన పుణ్యం నశించి యమధర్మరాజు గారు ఇక్కడ వారేశాడు, ఈ కింద అధోలోకాలను ఉంటాయి, అక్కడ పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాం, ఇంకొక వేరు ఉంది, మిగతా వేర్లన్నీ యమధర్మరాజు గారు తన కింకరులను ఎలకలగా పంపి కత్తిరించాడు,
ఈ ఆఖరి వేరు ఒక్కటి ఎందుకు మిగిలిందంటే ఆ జరత్కారు బతికొండడం వల్ల. వాడు గనక ఇంకొక 10-12 ఏళ్లలో పెళ్లి చేసుకోకపోతే ఈ ఆఖరి వేరు కూడా తెగిపోతుంది, మేము తలకిందులుగా పాతాళంలో పడిపోతాం, ఇక మాకు నరకం తప్ప మోక్షం ఉండదు. ఆ దౌర్భాగ్యుడు ఎక్కడైనా నీకు తగిలితే చెప్పవయ్యా, కాస్త పెళ్లి చేసుకుని ఓ మంచి సంతానాన్ని కనమని అనగానే వీడు తెల్లబోయి, అయ్యా నేనేనండి జరత్కారును అన్నట్ట. ఓరి దౌర్భాగ్యుడు నువ్వుట్రా, మానవుణ్ణి భగవంతుడు ఎందుకు సృష్టించాడు? ధర్మ మార్గంలో వివాహం చేసుకోవాలి, చిన్నప్పుడు చదువుకోవాలి, యవ్వనంలో వివాహం చేసుకోవాలి, వార్ధక్యంలో మునివృత్తితో ఉండాలి, యోగాభ్యాసంతో ప్రాణం విడిచిపెట్టాలి. ఇది మనకి ధర్మశాస్త్రం చెబుతున్నది. దీనినే రఘుమహారాజు గారు అందంగా అనువాదం చేశాడనమాట. శైశవే అభ్యస్త విద్యానాం యవ్వనే విషయైషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే తనుస్త్యజా. మానవుడి పుట్టాక ప్రతి వ్యక్తికి కొన్ని నియమాలు ఉన్నాయట. 16 సంవత్సరాలు వచ్చే వరకు కూడా కఠోర నియమంతో చదువు తప్ప మరొకటి ఉండకూడదు. ఆ సమయంలో ఇంకా దేని జోలికి వెళ్ళకూడదు. పొరపాటు నా సమయంలో ప్రేమ గేమ దోమాని పట్టాడో వీడు భ్రష్టుడైపోతాడు. కనుక బాల్యమంతా విద్యాభ్యాసంతో గడపాలి. యవ్వనంలోకి రాగానే మంచి అమ్మాయిని చూసి ధర్మ ప్రకారం వివాహం చేసుకోలేదు, కూడా అపవిత్ర వివాహం కాదు. తల్లిదండ్రులు అనుమతి తీసుకోవాలి, కొన్ని నియమాలు ఉన్నాయి, ఇవన్నీ చేసి వివాహం చేసుకుని సత్సంతానాన్ని పొందాలి. ఈ సంతానం పొందితే పితృదేవతలు తరిస్తారు. అప్పుడు వార్ధక్యంలో మునివృత్తిని అవలంబించి అడవికి పోవాలి. కలియుగంలో అడవి ఎక్కర్లేకుండా ఇంట్లోనే ఉంటూ కూడా సంసారం మీద పెద్ద తాపత్రయం లేకుండా ఉండాలి. ఇంట్లో ఉన్నంతసేపు ముసలితనం వచ్చినా సరే తాళాలు గుర్తి ఎవరికి ఇవ్వక వాళ్ళని పీడిస్తూ నానాయాతన పెట్టకుండా హాయిగా ఏదో జరుగుతుంది అనుకోవాలంతే. ఒక స్థాయి దాటాక, ఒక వయస్సు దాటాక ఇంకా ఈ లంపటాలు పెట్టుకోకూడదన్నారు. 90 ఏళ్ళు వచ్చినా నాకు ఇంకా కావాలంటే ఇలా పెత్తనం. అందుకని ఆ సమయంలో తామరాకు మీద నీటి బొట్టు అన్నారు. తామరాకు మీద నీటి బొట్టు వేస్తే అది అంటుకోదు. నీళ్లలో పుట్టింది కానీ నీరు దాన్ని అంటుకోదు. మనం సంసారంలో ఉంటాం, సంసారం మనం అంటుకోకూడదు అలాగన్నమాట. అందుకని వార్ధక్యంలో మునివృత్తితో ఉండాలి. యోగాభ్యాసంతో అనాయాసంగా శరీరం విడిచిపెట్టాలి. అది చెయ్యడం మాని సరి అయిన వయస్సులో పెళ్లి మాని నువ్వు తిరిగితే మన వంశం నీతో ఆగిపోతుంది. పోనీ ఇంకా అన్నదమ్ములుండి వాళ్ళకి పిల్లలుంటే నువ్వు సన్యాసానికి వెళ్ళినా పర్వాలా, నువ్వు ఒక్కడివే నీ వంశానికి నిలబడిన వాడివి. నువ్వు చేసిన అపచారం వల్ల మన పుణ్యలోకాలు పోయాయి. నీకు చెబుతున్నా విను. తగి ఎడు పుత్రులం బడసీ ధర్మువు దప్పక తమ్మును తముల్ పొగడగమన్ మహామతులు పొందుగతుల్ కడుఘోర నిష్ఠతో తగిలి తపంబుసేసియును దక్షిణ లింబుగనిచ్చి యజ్ఞముల్ నెగడగజేసియున్ పడయనేర పుత్రకులైన దుర్మతుల్. అసలు అన్నిటికంటే మానవుడు సులభంగా సద్గతి పొందడానికి మూలం కష్టం లేని మార్గం ఒకటి ఉన్నది. అదేమిటి? మంచి వివాహం చేసుకుని సరి అయిన పిల్లల్ని, కానీ ఆ పిల్లల్ని కూడా సరి అయిన మార్గంలో పెంచాలి. పిల్లలు సక్రమంగా ఉంటే ఆ తల్లిదండ్రులకి ఏమీ శ్రమ లేకుండా మోక్షం వస్తుంది. ఇక్కడ ఒక మాట చెప్పాడు, పిల్లలు సరి అయిన వాళ్ళైతే, లేక పిల్లల్ని సరి అయిన మార్గంలో పెట్టడానికి తండ్రి కృషి చేస్తే దేవతలు ప్రశంసిస్తారు, ఋషులు ప్రశంసిస్తారు. అప్పుడు వీడికి అంతవరకు చేసిన పాపకర్మాలు నశిస్తాయి, దాంతో శాశ్వత కైవల్యం పొందుతాడు. ఈ పుణ్యం ఘోర నిష్ఠతో యజ్ఞాలు చేసినా, తపస్సులు చేసినా, దానాలు చేసినా, శౌచక్రియలాచరించినా, తీర్థయాత్రాచరణశీలురైన లభించదు. కాబట్టి అన్నిటికంటే ఉత్తమ మార్గం సంతానమే. ఒక్క సంతానం వల్ల వచ్చే లాభం మరి దేనివల్ల రాదు. నువ్వు ఆ సంతానం పొందక యాత్రలు చేయటం వల్ల ఏం ఉపయోగం లేదు అనగానే వీడు అయ్యయ్యో మనస్సేమో అంగీకరించడంలా, మీరా శపిస్తున్నారు సరే అని బాగా ఆలోచించి ఆలోచన చేస్తున్నానన్నాడు. ఆలోచన చేయటం కాదు, తొందరలో నిర్ణయం తీసుకోకపోతే చివరికి మేము నాశనం అయిపోతే ఇంక నువ్వేం చేయలేవనగానే, అయితే నా పేరు ఉన్న అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటానన్నట. తన పేరున్న అమ్మాయి దొరకలేదు కాబట్టి పెళ్లి చేసుకోలేదని ఖ్యాతి పొందుదామని పాపమైన. కానీ పరమాత్ముడికి తెలియదా ఎక్కడ ఎవరి కోసం ఎవరిని రాసిపెట్టాలో రాసిపెట్టే ఉంచాడు. ఆ సమయంలో ఈ ప్రతిజ్ఞ వినగానే వాసుకి పరుగు పరుగునొచ్చి, ఏమయ్యా నీ ప్రతిజ్ఞ విన్నావు,
నీ పేరు జరత్కారువు, నీ పేరున్న అమ్మాయినే చేసుకుంటానన్నావు, మా చెల్లెలి పేరు కూడా జరత్కారువే, అంచేత నీ ప్రతిజ్ఞకి తగిన అమ్మాయి చేసుకోను కానీ హారి తప్పించుకోవడానికి ఎన్ని ఎత్తులు వేసినా భగవంతుడు నాకు ఈ లంపటం ఇస్తున్నాడే అనుకుని సరేనని తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటానన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశాడు, ఆ అమ్మాయిని ఎలా పంపించండి అన్నట్టు వచ్చింది. అమ్మాయి నాకు ఇష్టం లేకపోయినా సంతానం కోసం పెళ్లి చేసుకుంటున్నాను పితృదేవతల్ని రక్షించడానికి, కానీ ఒక నియమం పెడుతున్నాను, నేను ఏమి చెప్పినా దానికి వ్యతిరేకముగా నడుచుకున్నావో తక్షణం నీకు విడాకులిచ్చి గెంటేస్తాను, నేను చెప్పిన పని కాదనకుండా చెయ్యాలి, వ్యతిరేకంగా నడుచుకోకూడదనగానే చిత్తం అండి అంది ఆవిడ. అప్పట్లో అలా రేవారులండి భార్యలు. అలాగేనన్నది మంచి అత్యద్భుతమైన కళ్యాణ ముహూర్తం చూశారు, వివాహం జరిగిపోయింది. కొంతకాలానికి ఆవిడ గర్భవతి అయ్యింది. వీడు ఎప్పుడు ఏం చెప్పినా మధ్య మధ్యలో కోపం నటించేసేవాడు అన్నవాడు, కోపంగా తప్పించుకోవడానికి ఆవిడ ఎంత కోపంతో తిట్టినా కిక్కురం అనేది కాదు. చిట్ట చివరకు ఒకరోజు ఏం చేశాడు, సాయం సంధ్యా సమయంలో పడుకున్నట్ట, ఇదిగో నేను పడుకుంటున్నాను అలిసిపోయాను, పొరపాటును కూడా లేపద్దు జాగ్రత్త అని హెచ్చరించి పడుకున్నాడు. 4 అయ్యింది, 5 అయ్యింది, 6 అయిపోతోంది, సూర్యుడు అస్తమిస్తున్నాడు, సంధ్యా సమయం, ఈయన లేవడు. ధర్మశాస్త్ర ప్రకారంగా సంధ్యా సమయంలో నిద్రపోతే ఘోర నరకం వస్తుంది. ఎప్పుడూ కూడా సంధ్యా సమయంలో అన్నం తినరాదు, నిద్రపోరాదు, రతిక్రీడలు పనికిరావు, యాత్రలు చేయకూడదు, ఇవన్నీ నియమాలు. అందులో ఇటువంటి ఋషికి మరీ నియమం, ఒకవేళ ఆయన పొరపాటున నిద్రపోతే లేపకపోతే భార్యకు కూడా పాపం అన్నారు. మా ఆయనేమో లేవడు, లేపితే ఏమంటాడో, లేపకపోతే ఆయనకి పాపం, నేనేమైనా పర్వాలా నా భర్తకి పాపం రాకూడదు అనుకుని చివరికి ఆయన దగ్గరికి వెళ్ళి మంచం మీద పడుకున్న ఆయన ఏమండో లేవండి సంధ్యా సమయమైంది స్నానం చేసి సంధ్యావందనం చేయండి అనగానే టిక్కన లేచి ఇందుకోసం నాటకం ఆడుతున్నాడు ఆయన. నేను నిద్రపోతుంటే లేపొద్దంటే లేపావు గనక ఈ క్షణమే నీకు నాకు విడాక్ 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 అన్నాడు. ఆవిడ తెల్లబోయింది, నీకోసమే అన్నానంటే నా కోసమన్నా నియమం నియమమే అన్నాడు, విడిచిపెట్టేశాడు. అప్పుడు ఆవిడ, మరి నా గతి ఏమిటంటే వెర్రిదానా, ఎవరికి ఎవరు బంధం, ఎక్కడి నుంచో భూమి మీదకు వస్తాం, ఒకడు పురుషుడుగా ఒకడు స్త్రీగా తాత్కాలికంగా వచ్చి ఒకరికొకరు భార్యాభర్తలనే వంకతో వస్తాం, ఈ సర్వము హరిమయము, ఎక్కడ ఎవరికి ఏ సంబంధంలా, శరీరం ఉన్నంతవరకు ఈ బంధం, నేను వెళ్ళిపోతున్నానంటే శరీరం విడిచిపెట్టానని భావించు, నీకు నీవే మోక్షం పొందాలి, ఉద్ధరేదాత్మనాత్మానం అన్నాడు. నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి, ఉద్ధరించుకోవడానికి తగిన మార్గం నేను చెబుతాను తప్ప దాన్ని ఆచరించే శక్తి మీకే ఉండాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి పురాణం చెప్పినంత మాత్రం చేత దాన్ని ఆచరించవలసిన బాధ్యత వినేవాళ్ళదే కానీ వీడొచ్చి అందరినీ ఇంట్లో కూర్చుని ఇలా చెయ్యని చెప్పలేడుగా. అందువల్ల నీకు ఒక మార్గం చెబుతున్నాను, సత్సంతానం నీకు కలుగుతుంది, వాడిని బాగా పెంచిన తర్వాత పరమేశ్వరుణ్ణి జపించు, నువ్వే దేవత అవుతావు అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఆవిడ కూడా నిర్వికారంగా ఇది పరమేశ్వర సంకల్పం అనుకున్నది, ఏం బెంగపెట్టుకోలా. క్రమంగా అదిగో ఆవిడకి పుట్టేట శుభముహూర్తంలో ఒక మంచి పుత్రుడు, వాడెప్పుడు మంచి జరుగుతుంది జరుగుతుంది అని అనేవాట. అస్థి అంటే ఉంది అని అర్థం, ఉంది ఉంది అనేవాడు తప్ప లేదు అని నెగిటివ్ వాడేవాడు కాదు, వ్యతిరేకం వాడకూడదు. అందుకని ఎప్పుడైనా మనం కూడా చెయ్యగలమనుకోండి, చెయ్యలేమనుకోవద్దు. భగవంతుడు మనకు కొన్ని శక్తులు ఇచ్చాడు, ఎప్పుడూ మహామంత్రవేత్తలు మనమేం గొప్పవాళ్ళం అనుకోకర్లా, మనలో ఏ శక్తి లేకపోయినా పవిత్రత అనే ఒక శక్తి ఉండి నేను చెయ్యగలననే దృఢ సంకల్పం ఉంటే దాంతో చేయగలుగుతాను. నేను ఎవరైనా వస్తేదే అంటాను, ఏదో మహామంత్రాలతో దివ్యశక్తులు ఎవడు సృష్టించగలడు ఈ కలియుగంలో, ఎవడి వల్ల కాదు, ఎంతటి విష్ణు అయినా ఎక్కడ పుడితే మంత్రశక్తులు పనిచేయవమ్మన్నారు, కలి ప్రభావం అది. కానీ సత్సంకల్పంతో ఏదైనా సాధించవచ్చు. ప్రద్వేషో బహుమానో వా సంకల్పాద్ ఉపజాయతే, ఒకరి మీద ద్వేషం కానీ లేక వారి మీద గౌరవం కానీ, ఒక మంచి కానీ చెడ్డ కానీ, చెయ్యడం కానీ చెయ్యకపోవడం కానీ సంకల్పం నుంచి పుడతాయి. మన సంకల్పంలో శుద్ధి ఉంటే ఎవడడ్డుకున్నా పని ఆగదు అన్నారు. దానికి ఉదాహరణ ఈ భారతం ప్రాజెక్టే. సత్సంకల్పంతో ఇది చెయ్యాలనుకుంటే పైకి అందరూ అంట, అయ్య బాబో ఇంతకాలమా ఇంత ఖర్చు మాటల శ్రమ, ఎంత పోని ఖర్చు అంటే దైవానుగ్రహంలో భరిస్తాం, ఎంతమందిని ఎన్ని రకాల పనుల్లో నియమించాలి, ఎంతమందిని పిలవాలి, వీళ్ళని అనుక్షణం కళ్ళల్లో ఒత్తులేసుకు చూడాలి, ఇది మాటల. కానీ చెయ్యగలను, భగవంతుడు చేయిస్తున్నాడు అనే ఒక సత్సంకల్పం ఉంది, ప్రారంభమైపోతుంది. ప్రారంభమైతే దాన్ని ఎవ్వడు ఆపలేడు. అంచేత అన్నిటికీ మూలమే ఉండాలి సత్సంకల్పము అనుకుని ఆవిడ జ్ఞానంతో ఈ కుమారుడికి ఏం బోధ చేసిందో ఏమిటో తెలియదు, కానీ ఆ బోధనా ప్రభావం వల్ల వాడెప్పుడు అస్థి 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 అన్నాడే తప్ప ఇంకో మాట మాట్లాడలేదట. దానివల్ల వాడికి ఆస్తికుడు అని పేరు వచ్చిందన్నారు. ఆస్తికుడు అని ఒక గొప్ప పేరు తెచ్చుకున్నాడు.
ఈ తర్వాత ఆవిడ ఈ కుర్రాన్ని చాలా భక్తి శ్రద్ధలతో పెంచేసింది. చిన్నప్పుడు చదువుకోవడానికి వెళ్ళాలి కదా, ఇంత పూర్వం మనం చెప్పుకున్నాం నిన్న, భృగు మహర్షికి చ్యవనుడు అనే కొడుకు పుట్టాడు, తొడలోంచి తల్లి తొడలోంచి జారి పుట్టాడు అని. ఆయనతో కలిసి చదువుకున్నది చదువుకున్నాడు వీడు. చ్యవన సుతుడైన ప్రమతితో చదివే సకల వేద వేదాంగములు నిజ విమల బుద్ధి ఎరిగే సకల శాస్త్రంబుల ఎల్ల ఎందు అధిక సాత్వికుడు ఆస్తికుడనగ జనులు. చ్యవనపుత్రుడైన ప్రమతితో కలిసి చాలా, నిన్న మనం చెప్పుకున్నాం రురువంశంలో పుట్టిన ప్రమతి అనేవాడు ప్రమద్వరని పెళ్లి చేసుకోవడం, పాములు చంపడం, అదిగో ఆ వంశంలో పుట్టిన ప్రమతి చాలా గొప్పవాడు. వాడు పేరే ప్రమతి, ప్రకృష్టమైన మతి. మతి అంటే జ్ఞానము లేక బుద్ధి, ప్ర అంటే ప్రకృష్టం, గొప్ప అత్యద్భుత జ్ఞానంతో ఉన్నవాడు గనక మామూలు జ్ఞానం కాదట. ఆయన ఒక్కసారి చదివితే ఏదైనా గుర్తుపెట్టుకునేవాడు అన్నారు. మహానుభావులు కొంతమంది ఉంటారండి, ఏకసంతాగ్రాహులు అంటారు, ఒకసారి వింటే వారి జీవితంలో ఏ విషయాన్ని మరిచిపోరు, అంతటి ఉత్తములు అన్నమాట. అదిగో అటువంటి ప్రకృష్టమైన మతి కలిగిన వాడు గనక, అద్భుత జ్ఞాన సంపద కలిగిన వాడు గనక ఆయన ప్రమతి అన్నారు. అతనితో కలిసి ఈ ఆస్తికుడు చక్కగా చదువుకోవడానికి వెళ్ళాడు. మంచి వేదాలు, వేదాంగాలు, వేదాంగాలు అంటే శిక్ష, వ్యాకరణం, జ్యోతిషం, కల్పం, ఛందస్సు, నిరుక్తం అని ఆరుంటాయి. ఇవి వేదములు అంగములు, షడంగములు అంటారన్నమాట. ఈ ఆరు వస్తేనే సంపూర్ణ జ్ఞానం ఉంటుంది. ఈ ఆరు అంగములు చదివాడు. ఎక్కడ ఎవరికి ఏ విధమైన ధర్మ సందేహం వచ్చినా తీర్చగలిగే పాండిత్యం ఉండేది. అన్నీ ఉన్న సాత్విక గుణం, చంపడానికి మీదకు వచ్చిన వాడిని కూడా చంపుకో అన్నంత సాత్విక బుద్ధి ఉండేది, శాంతస్వరూపుడు అన్నారు ఆయన. అటువంటి ఆస్తికుడు చదువుకున్నాడు. అదిగో ఆ సమయంలో జనమేజయ మహారాజు గారు దగ్గరికి నిన్న చెప్పిన ఉదంకుడు వచ్చాడు. ఇప్పుడు ఇక్కడకు మళ్ళీ తిరిగి సౌనకాది మహర్షులకి ఈ సందేహం అంతా చెప్పి, ఆస్తికుడు అంటే ఎవరు ఏమిటంతా చెప్పాడు కదా, ఇప్పుడు తిరిగి సౌనకాదులకి సోత మహర్షి కథ చెబుతూ, ఇదిగో ఈ కథ అంతా ఉదంకునికి తెలియదు, జనమేజయుడికి తెలియదు, కానీ మంత్రులకి మాత్రం కొంతమందికి తెలుసు. జనమేజయ మహారాజు గారు ఉదంకుడు రాగానే, అయ్యా ఉదంక, నువ్వేమో మా నాన్నగారు చచ్చిపోతే తక్షకుణ్ణి చంపటానికి ప్రతీకారం చెయ్యకుండా ఎందుకుంటున్నావు అన్నావు, అసలు మా నాన్న చచ్చిపోవడానికి తక్షకుడు ఎందుకు కారకుడవుతాడు, శాపం పెట్టాడు కదా వాడెవడో, వాడు మూలకారకుడవుతాడు కదా అన్నట్ట. అనగానే జడ్జి గారు ఎంతసేపు ఏంటంటే వచ్చి ఇప్పుడు వచ్చారు. వారికి కూడా సభాపూర్వకంగా మరొకసారి స్వాగతం పలుకుతూ, అప్పుడు మంత్రులు అక్కడికి వచ్చి, అది ఉదంకునికి తెలియదు మేం చెబుతున్నాం వినమని మంత్రులంతా జనమేజయ మహారాజు గారికి చెప్పారట. ఒక కారణం, పూర్వం ఉత్తరాదేవి అభిమన్యుడు చచ్చిపోయే సమయానికి గర్భంతో ఉంది. ఉత్తరాభిమన్యులు పెళ్ళైన ఆరు నెలలకే పాపం అభిమన్యుడు యుద్ధంలో చచ్చిపోయాడు. ఎంత దురదృష్టం అంటే కర్మయోగం అంటారు అది. ఆవిడ చాలా చిన్నతనంలో వైధవ్యం పొందింది. చచ్చిపోయే నాటికి ఆవిడకి నాలుగో నెలో ఐదో నెలో ఏకంగా భర్త పోయే సమయానికి. అశ్వత్థామ బ్రహ్మశరం అనే అస్త్రం వేస్తే ఆ అస్త్ర కథ మీకు చాలా అత్యద్భుతమైన ఘట్టం శల్య పర్వంలోనూ వస్తుంది, సౌప్తిక పర్వంలో వస్తుంది. నిద్రపోతూ, సుప్తి అంటే నిద్ర, అందులో అందరినీ చంపేస్తాడు అశ్వత్థామ. ఆ తర్వాత వెళ్ళి అశ్వత్థామ బ్రహ్మశరం అనే అస్త్రం వేస్తాడు. అత్యద్భుతమైన ఘట్టాలండి అవన్నీ. నిజంగా ఒక్కొక్క పర్వం, ఒక్క సౌప్తిక పర్వం చెప్పడానికి కూడా కనీసం 5-6 రోజులు పడుతుంది. మరి ఏం చెబుతాం, అంత పెద్ద పెద్ద ఘట్టాలు ఇవి, అటువంటి మహత్తర గ్రంథాలు ఇవి. దాని గురించి వర్ణించవలసిందే తప్ప పొగడ్డం అనవసరం అన్నమాట. కథ చెబుతున్నప్పుడు వినవలసింది. ఆ అశ్వత్థామ వేసిన బ్రహ్మశరం వల్ల ఉత్తరాదేవి గర్భంలో ఉన్న పరీక్షిత్ చచ్చిపోయాడు. చచ్చిపోతే శ్రీ మహావిష్ణువు 4 చేతులు ధరించి శంఖచక్ర గదా పద్మాలతో రక్షణ కలిగించాట పిల్లవాడికి. తన కుడికాలి బొటనవేలు బొడ్డు మీద రాసి వాడికి ప్రాణమిచ్చాడు. పరీక్షీణములైన ప్రాణములతో పుట్టాడు గనక పరీక్షిత్ అన్నారు. పోయిన ప్రాణాలతో పుట్టాడు కాబట్టి. ఇంకొకటి, ఈ కుర్రాడు పుట్టి పుట్టగానే విష్ణువు బొడ్డు మీద బొటన వేలుతో వేసి ప్రాణం ఇవ్వగానే వీడు ఇలా చూశాడు. ఎందుకు చూశాడో తెలుసు, అందరినీ పరీక్షించి, నేను తల్లి కడుపులో ఉండగా ఒక అస్త్రం వచ్చి నన్ను దగ్ధం చెయ్యబోయింది, ఆ సమయంలో 4 చేతులు ధరించిన ఒక మహాపురుషుడు నన్ను రక్షించాడు, వాడు ఇక్కడెక్కడున్నాడు అని వచ్చిన వాళ్ళందరినీ బాగా పరిశీలనగా చూశాట. అందుకని పరీక్షించి చూశాడు గనక పరీక్షిత్ అన్నారు ఆయన. ఆ మహారాజు గారు
ధర్మాన్ని నాలుగు పాదాల నిలబెట్టాడు, కలిపురుషుణ్ణి కూడా అదుపులో పెట్టాడు. ఒకనాటి మాట, వేట అనే ఒక వ్యసనం ఉన్నదానికి, ఆ వేట కోసం బయలుదేరాడు. సప్త వ్యసనాలలో వెలది, జోదము, పానము, వేట, వీటిల్లో వేట మరీ ప్రమాదకరం. జంతువుల్ని అనవసరంగా హింసించడం వేటలో ఉంటుంది. నిజానికి వేట ఎందుకు పుట్టిందంటే, పూర్వం అన్ని అడవులే, ఈ అడవులలో ఎక్కడ చూసినా క్రూర మృగాలు బాగా పెరిగిపోయి అప్పుడప్పుడు ఓళ్ల మీద పడి ప్రజల్ని తినేసేవి. దాంతో ప్రజలు మహారాజా రక్షించమనగానే ఈయన వేటనే వంకతో వెళ్ళి ఎక్కువ జంతువుల్ని చంపి తక్కిన వాటిని అడవిలో దూరం తోలేసి వచ్చేవాడు. దాంతో కొంతకాలం పాటు జంతువులు అదుపులో ఉండేవి. ఇలా ప్రజారక్షణ కోసం మొదట్లో పుట్టిన వేట క్రమంగా వ్యసనం అయిపోయింది. ఈ రాజుగారు అలాంటి వేటకు వెళ్ళాట. మృగయుళ్ళు మెచ్చగా నృపుడును మృగముల వేటాడి నేర్పు మెరసి చెరించును మృగధర మండలమున గల మృగమొక్కడు దక్క అన్య మృగముల గొట్టెన్. వేటాడేవాళ్ళు చాలా మెచ్చుకునేలాగా మహారాజు గారు ధనుస్సు పుచ్చుకుని లెక్క లేకుండా చాలా చమత్కారంగా బాణాలు వేసి ఎక్కడెక్కడో మూల ఉన్న వాటిని, పారిపోయే వాటిని కూడా పడగొట్టాడు. ఇంతెందుకు కవిగారు చమత్కారం చేశారు? ఏమిటో తెలుసా? మృగధర మండలమునగల మృగమొక్కడు దక్క అన్య మృగముల గొట్టెన్నని. మృగధర మండలం అంటే చంద్రమండలం. చంద్రమండలంలో ఒక మత్స ఉంటుంది. ఈ మత్సని జింకని కొందరు, కుందేలని కొందరు కవులు పోల్చారు. అక్కడున్న జింక తప్ప తక్కిన జింకలన్నీ కొట్టేసి అట్టేకంగా, అక్కడున్న మృగమును తక్క తక్కిన మృగాలను కొట్టాడు అంటే అంత బాగా వేటాడాడు అంటారు అన్నమాట దాన్ని. అలా వేటాడగా క్రమంగా అలిసిపోయాడు. దాహం వేసింది. అది కౌశికీ నదీ తీరం. ఆ కౌశికిని ఇప్పుడు కోసి అంటారు. ఉత్తరప్రదేశ్లో ఉంది అది కోసీ నది. ఇది కూడా గంగానదికి ఉపనది. గంగానదికి సరయూ నది, కోసి, యమున ఇవన్నీ అందులోనే కలిసిపోతాయి. అందులో ఈ కౌశికీ నదీ తీరంలో శమీకుడు అనే ఒక మహాపురుషోత్తముడు గొప్ప తపస్శాలి, తపస్సు చేస్తున్నాడు. కళ్ళు మూసుకుని రెండు చేతులు నాభి దగ్గర చేర్చి ఎడమ చేతి మీద కుడి చేతిని పెట్టి కళ్ళు మూసుకుని పరబ్రహ్మములో మనస్సు లగ్నం చేశాడు. ఈ చరాచర జగత్తంతా బ్రహ్మమయము, బ్రహ్మము అంటే ఆనందము అని అర్థం. జగత్తంతా ఆనందమయమని భావించి ఆ ఆనంద స్వరూపుడైన భగవంతుడు ఎలా ఉంటాడో ఊహించడం మొదలెట్టాడు. దానికి సమాధి అని పేరు. అందులో ఉంటే ఇంకా ప్రపంచం తెలియలేదు ఆయనకి. ఆ సమయంలో మన పరీక్షిత్ వెళ్ళి, మహాత్మా, నేను మహారాజుని ఏకఛత్రాధిపత్యంగా భూమండలం పాలిస్తున్నాను, దాహం వేస్తోంది, మంచినీళ్ళు అన్నాడు. ఇంటికి వచ్చిన వాడికి మంచినీళ్ళు ఇవ్వడం ధర్మం అన్నాడు. ఈయనేమన్నా మనలాంటి వాడా? జపమాల ఇలా చేత్తో పట్టుకుని ఈ కాసేపు అలా చూసి ఇడ్లీ వస్తుందా గారి వస్తుందా అని చూడడానికి కఠోర నిష్ఠతో ఉన్నాడు. ఈ ప్రపంచాన్ని మరిచిపోయి ఉన్నాడు. ఈయనకి ఆ విషయం తెలుసు. అయినా దాహం వల్ల ఓ మునీశ్వర మంచినీళ్ళు 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 అంటే ఆయన కదలకపోతే కోపం వచ్చి, మహారాజుని నన్ను అవమానపరుస్తాడా అంటూ పక్కనే ఒక చచ్చిపడిపోయిన పాము ఉంటే ఆ పాముని మెడలో ఇలా కండువ వేసినట్టు వేసిపోయాడు. శాలువాలతో సత్కరిస్తారు కొందరు, దండలు వేసి సత్కరిస్తారు కొందరు. ఈయన చచ్చిన పాముని దండశోక శవాన్ని వేసి వెళ్ళిపోయాట. ఈ రాజుగారు వెళ్ళి పక్కకు చూస్తే అక్కడ కనపడింది కౌశికీ నది. చూడండి ఎంత విచిత్రంగా ఉంటాయంటే, కొన్ని కర్మయోగం ఎవ్వడూ తప్పించలేడట, ఎంతటి మహానుభావుడికైనా. అక్కడ నది ఉంది, అది నిష్కల్మష నది, పోని మురికి నీరు కాదు. ఆ నది ఒడ్డునే ఉన్నాడు ఈయన. అక్కడికి వెళ్ళి మంచినీళ్ళు తక్కకుండా ఇక్కడికి వచ్చాడు. ఆ నది ఆ కాసేపు కనపడలేదట, కళ్ళు మూసుకుపోవడం అంటారు దాన్ని. కాలం కలిసి రాకపోతే కళ్ళు మూసుకుపోయి బుట్టలో పడిపోతాడు ఎవడన్నా, లేకపోతే ఎదురుగుండా ఉన్న నది కనబడకపోవడం ఏంటి? ఇప్పుడు ఆయన మెడలో పాము వేశాక వెళ్ళి మంచినీళ్ళు అక్కడ తాగాడు. దీనికి భాగవతంలో ఒక మాట చెప్పారు, వ్రజభాగవతంలో. భారతంలో చెప్పలేదు కానీ, పరీక్షిత్తుకి శాపం రాకపోతే భాగవతం పుట్టదు, సర్పయాగం జరగదు. అందుకని దేవతలు తాత్కాలికంగా నది కనపడకుండా చేశారు. ఇది దేవసంకల్పము అన్నారు అందులో. లేకపోతే ఎందుకు కళ్ళు కనిపించవు? సరే, ఇప్పుడు కాళ్ళు చేతులు కడుక్కుని మంచినీళ్ళు తాగి ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోగానే ఈ శమీకుడి కొడుకు శృంగి అన్నవాడు, కుర్రవాడు, బాగా తపస్శాలి, శక్తి ఉంది కానీ కోపం ఎక్కువ. వాడికి కొంతమంది పిల్లలు వెళ్ళి, ఎవరో మహారాజు మీ నాన్న మెడలో చచ్చిన పామును వేశాడని చెప్పారు, దానితో వాడు ఆగ్రహించి కౌశికీ నదిలో ఆచమనం చేసి నీళ్లు చేతిలోకి తీసుకుని, ఏ దుర్మార్గుడు మా తండ్రి మెడలో పామును వేశాడో వాడు ఏడవ రోజు సూర్యాస్తమయం కాగానే తక్షక విషాగ్ని జ్వాలలతో దగ్ధమై చచ్చిపోగాక అని చెప్పించాట. 7 రోజులు అవ్వగానే కాదు, 7వ రోజు రాత్రికి అనమాట, చీకటి పడగానే చచ్చిపోవాలి, తక్షకుడి కాటు తిని ఆ విషం వల్ల మాడిపోవుగాక
అని చెప్పించాడు. ఆ తర్వాత తండ్రి దగ్గరకు వచ్చి ఆ పాము తీసేసి, నాన్న నేను చెప్పించాను కానీ, అప్పటికి కళ్ళు విప్పి, తండ్రి ఎంత పొరపాటు చేశావురా, క్రోధమ తపము జర్రచున్ను క్రోధమ అణిమాదులైన గుణముల బాపున్ క్రోధమ సకలం బునకుల్ బాధియగుల్ క్రోధిగా తపస్వికి చన్నే. కోపం తపస్సుని పాడు చేస్తుంది, కష్టపడి సాధించిన శక్తి అంతా ఒక్క శాపంతో పోగొట్టుకున్నావు కదా. అష్టసిద్ధులు సాధించావు, ఆ అష్టసిద్ధుల్ని కోపం పాడు చేసింది. కోపం ఒకదానికి కాదు, అన్నింటికీ నాశనం అది. కోపం వల్ల మానవుడు సర్వపతనమవుతాడు, కోపం వల్ల నరనరాలు కదిలిపోతాయి, ఆరోగ్యం పాడవుతుంది, తపశ్శక్తి నశిస్తుంది. సర్వనాశనకారి అయిన కోపాన్ని జ్ఞానులు విడిచిపెడతారు. అటువంటి క్రోధాన్ని ఎందుకు పూనుకున్నావయ్యా, పొరపాటు చేశావు. ఆ మహారాజు ఎంత ఉత్తముడు, ధర్మాన్ని నాలుగు పాదాల నిలబెట్టినవాడు. అసలే తల్లి కడుపులో ఉండగా గండంతో పుట్టాడు, ఏదో గండం గడిచి పిండం బయటపడిన తర్వాత మళ్ళీ ఆ పిండాన్ని ఇప్పుడు నువ్వు మళ్ళీ గండం పాలు చేసావు, చాలా పొరపాటు చేసావు. క్షమలేని తపసి తపమును ప్రమత్తు సంపదయును ధర్మ బాహ్య ప్రభురాజ్యము భిన్న కుంభమున తోయములట్టుల అధ్రువం బులగు ఇవి ఎల్ల. క్షమ అంటే ఓర్పు, ఓర్పు లేని తపస్సు వ్యర్థం. ఒక తపస్వి చాలా ఓర్పుతో ఉండాలి. ఒక్కసారి కోపం దారి ధరిస్తే, క్షమాగుణాన్ని విడిచిపెడితే వాడి తపస్సు అంతా నశిస్తుంది. కాబట్టి ఓర్పు లేని తపసి తపస్సు అంతా నాశనమే. ప్రమత్తు సంపదయు, జాగ్రత్త లేని వాడి డబ్బు నశించిపోతుందని చెప్పారు. డబ్బు ఎంత సంపాదించినా చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. ఎంత వస్తుందో లెక్క జమ లేకుండా అడ్డదిడ్డాలుగా పిచ్చపిచ్చ ఖర్చులు పెడితే చివరికి పోతాయి. కాబట్టి ప్రమత్తు సంపద అనగా జాగ్రత్త తీసుకొని ఏమరిపాటుతో ఉన్నవాడి సంపద అన్నమాట. తన సంపాదన ఎంత, తాను ఎలా ఖర్చు పెట్టాలి, భవిష్యత్తు ఎలాగా, వార్ధక్యం ఎలాగా, పిల్లల పెళ్ళిళ్ళు ఎలాగా, చదువు ఎలాగా, వీటన్నిటికీ విభజించి ఖర్చు పెట్టాలి. అలా ఖర్చు పెట్టనివాడిని ప్రమత్తుడు అంటారు. వాడి దగ్గర డబ్బు కూడా ఎక్కువ కాలం ఉండదు, వాడు దరిద్రుడైపోతాడు, చివరికి ఎందుకు పనికిరాకుండా పోతాడు. ధర్మబాహ్యు ప్రభు రాజ్యము, మహారాజు ధర్మంగా పరిపాలించాలి. ధర్మం లేని రాజు రాజ్యం కూడా ఎక్కువ కాలం వాడి దగ్గర ఉండదు. ఇవాళ వాడి చేతిలో గవర్నమెంట్ తాత్కాలికమే. అధర్మంగా పిచ్చపిచ్చ వేషాలు వేస్తే ఈ ప్రభుత్వం ఎప్పుడొకప్పుడు కూలిపోతుంది. కాబట్టి ధర్మంగా ఉండాలి రాజు, లేకపోతే వాడికి రాజ్యం నిలవదు. ఆపై మరో గొప్ప ముక్క చెప్పారు, భిన్న కుంభమునతో యములట్టుల అధ్రువంబులగునివి ఎల్లల్ అని. ఆఖరిని ఇవన్నీ ఎటువంటివంటే పగిలిన కుండలో నీళ్లు, కుండకి చిల్లు ఉంది, చిల్లున్న కుండను తీసుకెళ్లి ట్యాప్ కింద పెట్టి ఎంత తిప్పినా కింద కారిపోయే కారుతూ ఉంటాయి, పడేవు పడి ఉంటాయి. కాబట్టి కుండ నిండదు, కుండ నిండాలంటే చిల్లు పొడచాలి ముందు. కాబట్టి చిల్లు పడిన కుండలో నీళ్లు ఎలా ఉండవో ఈ పైన చెప్పిన వాళ్ళ శక్తులన్నీ నశించిపోతాయి. నీకు క్షమాగుణము లేదు, ఓర్పు లేదు, గనక నీ తపస్సు నశించింది. నీ తపశ్శక్తి చిల్లు పడిన కుండలో నీరు వంటిది నాయనా, ఇప్పటికీ నా మించిపోయింది లేదు, నా మాట విని ఆ శాపాన్ని వెనక్కి తిప్పుకో అన్నాడు. వీడన్నాడు, నాన్నగారు నేను పొరపాటు చేశానండి, శాపం ఇవ్వగలను కానీ వెనక్కి తిప్పుకునే శక్తి నాకు లేదు, కాబట్టి నేనేం చేయలేనన్నట్ట చి అని మళ్ళీ తిట్టి, సర్లే ఏదో జరిగింది ఏదో జరిగింది, ఇది కాలప్రభావం అనుకుని ఒక శిష్యుడిని పిలిచి, నాయన వెంటనే పరీక్షిత్తుకి ఈ విషయం చెప్పమన్నాడు. ఈ శిష్యుడు చెచ్చర పరిగెత్తుకుంటూ పోయాడు. వెళ్ళి, మహారాజా పరీక్షిత్తు, నువ్వు తొందరపడేమో, మహర్షి మెడలో పాము వేసావు చచ్చిన పాముని, వాళ్ళ అబ్బాయి శాపం పెట్టాడు, నేటికి ఏడవ రోజు సూర్యాస్తమయంతో నీవు అస్తమిస్తావు, ఇక నిన్నెవరూ కాపాడలేరు, ఏం చేస్తావో నిన్ను నీవు కాపాడుకో, మంత్రబలంతో ఏదైనా సాధించవచ్చు అన్నట్ట. వీడు కొంచెం బాధపడ్డాడు, ఎంత పొరపాటు చేశాను, అసలు అనవసరంగా వేటకి ఎందుకు వెళ్ళాను, వెడితే వెళ్ళాను అనుకో, హాయిగా మంచినీళ్ళు తాగిపోక ఆ మహర్షి దగ్గరికి ఎందుకు వెళ్ళాను, ఆయన కళ్ళు విప్పకపోతే కోపంతో మెడలో కండువాలాగా ఎందుకు వేశాను ఈ పాముని. అందుకే వాళ్ళ అబ్బాయి కోపగించి శపించాడు, వాడి తప్పు కాదు, ఇది నా తప్పే, కాబట్టి నేను మళ్ళీ వాడికి శాపం ఇవ్వను. ఈయనకి శక్తి ఉందిటండోయ్, ప్రతి శాపం ఇవ్వగలడు కానీ ఇవ్వలేదు, ఇస్తే ఇప్పటికే సగం శక్తి పోయింది, ఉన్నది కూడా పోగొట్టుకోవడం ఎందుకు, ఇక నన్ను నేను రక్షించుకోవాలనుకున్నాడు. సకలోర్వీసుడతి ప్రయత్నపరుడై
సర్వక్రియాదక్షక్తక్షకకోటుల్ పనిసేయగా ఘనతరైక స్తంభహర్మ్యంబు తక్షక భీతి రచయింపపల్చి దృఢరక్షన్ దానిలోనుండె పాయక రాత్రిందివ జాగరూక హిత భృత్యామార్గ భృత్యామాత్యవర్గంబుతో వెంటనే ఈయన ఏం చేశాడు, కొన్ని లక్షల మంది ఆరితేరిపోయిన వాళ్ళని, బాగా నైపుణ్యం కలిగిన వాళ్ళని, స్కిల్డ్ పెర్సన్స్ అనమాట వాళ్ళు, అటువంటి తక్షక కోటుల్, తక్షకుడు అంటే ఒక అర్థం వడ్రంగి అని, అలాంటి వడ్రంగులు పిలిపించాడు. ఒరే గంగానదిలో చకచక రెండు రెండు మూడు గంటల్లో మీరు ఒక అద్భుత భవనం ఒంటి స్తంభం మీద నిలబెట్టండి అన్నాడు. ఘనతరైక స్తంభ హర్మ్యంబు, ఘనతర ఏక స్తంభ హర్మ్యం, ఒకే ఒక స్తంభం ఉండాలి, దాని మీద ఒక మంచి మేడ పెట్టండి, ఒక్క వారం 10 రోజులు ఉంటే చాలు, కింద మంచి చెక్కలు నిలబెట్టండి అనగానే వాళ్ళు చకచక కోసిపెట్టిన చెక్కలు ఎప్పుడూ ఉంటాయి వాళ్ళ దగ్గర, రాజుగారి దగ్గర ఇలాంటి ప్రమాదం వచ్చినప్పుడు పనిచేస్తాయని. అలాంటి మంచి బలమైన టేకు చెక్కలు పెట్టేసి వాటన్నిటిని ఒక స్తంభంగా తయారు చేసి దాని మీద చెక్కతోటే అద్భుతమైన భవనం కట్టేశారు. దాని చుట్టూ మంత్రాలతోటి రక్షణ కలిగించారు. అలా ఒంటి స్తంభం మేడ కట్టుకుని అందులో చేరిపోయాడు ఆయన. చాలామందికి అనుమానం, ఏమండి ఎక్కడో హస్తినాపురంలో ఉన్నవాడు గంగానదీ తీరానికి ఎలా వెళ్ళాడని. మేము 2006లో ఈ పరీక్షిత్తు ఒంటి స్తంభం మేడలో ఉన్న స్థలానికి సుఖస్థలము అని పేరు. సుఖుడు అక్కడ భాగవతాన్ని 7 రోజుల పాటు చెప్పాడు పరీక్షిత్తుకి. అక్కడికి మా సుశర్మ గారిని కూడా అప్పుడు తీసుకెళ్ళాం. ఎందుకు చెబుతున్నానంటే చాలామంది పెద్దగా పట్టించుకోరు కానీ యమునా నదీ తీరం నుంచి ఏనుగుల మీద గుర్రాల మీద వెడితే అడ్డదారిలో 3 గంటల్లో గంగానదీ తీరానికి సుఖస్థలానికి వెళ్ళొచ్చు. కారులో వెడితే ఇవాళ మనకి ఇప్పుడంటే జనావాసాలు పెరిగాయి కాబట్టి ఒక 4 అవర్స్ పడుతుంది. మీర్జాపూర్ డిస్టిక్ట్లో ఒకవైపున పక్కకు కుడివైపుకి తిరగాలన్నమాట. అది చాలా అత్యద్భుతమైనటువంటి స్థలం. ఎంత పవిత్రంగా ఉంటాయండి అవన్నీ, సుఖస్థలం, నైమిషారణ్యం, బదరీ కేదారాలు, ఈ హరిద్వారం, ఇలాంటి క్షేత్రాలలో ప్రవచనం చేసినప్పుడు ప్రపంచాన్ని మరిచిపోతారు భక్తులు. అక్కడ ఇంకేం ఉండదు కనుక, అదే లోకం కనుక, వేరే కోరికలు కూడా ఉండవు. అంత దివ్యస్థలం అక్కడుందన్నమాట. ఇప్పటికి కూడా ఆ గంగలో స్నానం చేయొచ్చు మనం. ఆ స్థలాన్ని వాళ్ళు చూపిస్తారు. అక్కడ అద్భుతమైన ఆశ్రమాలు కూడా కట్టారు. అదిగో అక్కడికి వెళ్ళి అందులో కూర్చున్నాడు. రాత్రి పగలు జాగరూకుడై భృత్యులతో, అమాత్యులతో, మిత్రులతో తన ప్రాణరక్షణ కలిగించుకున్నాడు. ఈలోపు 7 రోజులు గడిచింది. 7వ రోజు ఇంకా సాయంకాలానికి తక్షకుడు కాటేయడానికి రావాలి. ఈలోపు కశ్యపుడు అని పేరు కలిగిన ఒక మంచి బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు, మంత్రవేత్త, అన్నీ చదువుకున్నవాడు. వాడికి ఈ విషయం తెలిసింది. ఈరోజు సూర్యాస్తమయం అయితే రాజుగారిని తక్షకుడు కాటు వేస్తాడు, రాజుగారు మరణిస్తారు, ఆయన్ని రక్షించాలి అనుకుని ఈ కశ్యపుడు అనేవాడు కశ్యప ప్రజాపతి వంశంలో వాడు చక 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 నడుచుకుంటూ కేకారణ్యంలోంచి సుఖస్థలానికి బయలుదేరాడు గంగాతీరానికి. ఇంకో 2-3 గంటలు అక్కడికి వెళ్ళిపోతాడు అనగా ఆ అడవిలో ఒక విచిత్ర ప్రాణి కనపడ్డట. వాడు చూడడానికి సన్నగా ఉన్నాడు, బక్కచిక్కి ఉన్నాడు, ఎర్రని కాంతితో ఉన్నాడు, కళ్ళు కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. వాడు మానవుడా అంటే మానవుడు, ఆకారం విచిత్రంగా ఉంది. వాడు కనపడ్డట. ఇద్దరు దారిలో ఒంటరిగా తగిలారు కనుక ఒకళ్ళకొకళ్ళు ప్రశ్నించుకున్నారు, నువ్వెవరంటే నువ్వెవరని. అయ్యా నన్ను కశ్యపుడు అంటారు, పాము మంత్రాలు బాగా వేస్తానండి, ఈరోజు పరీక్షిత్తుని పాము కాటేస్తోంది, ఆ పాము కాటు నుంచి రక్షించి రాజుగారి దగ్గర సత్కారం పొందడానికి వెడుతున్నాను అన్నట్టు ఈయన. వాడు పక్కపక్క నవ్వాడు అవతల బ్రాహ్మడు. అంటే తక్షకుడు కాటు వేస్తే ఆ కాటుకు విరుగుడు వెయ్యగలిగే శక్తి నీ దగ్గర ఉందా? అవునండి. అసలు నువ్వు తక్షకుడు అంటే ఎవడో నీకు తెలుసా? వాడెవడో నాకెందుకండి, నాకు అది అనవసరం, పాము ఎవరో అనవసరం, మంత్రం వేస్తాను నేను అన్నట్ట. ఓరి పిచ్చాడా, ఆ తక్షకుడిని నేనేరా అన్నట్టు వాడు. ఓహో అయితే మరీ మంచిది, ఇద్దరం కలిసాడదా, నువ్వు కాటై నేను పక్కనే వెళ్ళి ఆయనకి మందు వేసి ఆయనకి సాపాటు పెడతానన్నాడు. వీడు పకపకానవి, ఒక్కసారి నీ శక్తి ఏమిటో నువ్వే పరీక్షించుకో. ఇదిగో ఇక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది, ఈ మర్రి చెట్టును నేను కాటు వేస్తాను, ఈ మర్రి చెట్టును నువ్వు బాగు చేయగలిగితే రాజుని రక్షించగలవని నాకు అర్థం అవుతుంది అన్నట్ట. అలాగే అన్నాడు ఈయన.
వెంటనే వీడు ఏం చేశాడు, అక్కడ 8 మైళ్ళు పొడుగున్న శాఖోపశాఖాంచాట చరణ్ మరుద్ర వదవీయ ప్రేషిదోద్యచ్చదోదంచత్కేటకృతవ్రణచ్చలన లిప్యాపాదితాధ్వన్య నిస్సంచారాత్త మహాఫలోపమ ఫలస్పాయద్వటక్ష్వాజమది. ఓ 8 మైళ్ళు పొడుగ్గా వేళ్లాడిపోతున్న కొమ్మలతో పైనుంచి కిందకి వేళ్లాడుతున్న నేలలో పాతుకుపోయిన ఓడలతో ఇంతంత ఆకులతో రాలుతున్న ఆకులతో పుడుతున్న ఆకులతో కింద రాలుతున్న ఆకులన్నీ కూడా కొన్ని క్రిములు తినేశాయి. ఆ క్రిములు ఇది ఒక భయంకర వృక్షం అని చెబుతున్నాయా అన్నట్టుగా రాతలు రాస్తున్నాయి ఆకుల మీద. అటువంటి వైశాల్యం కలిగిన బలమైన మర్రి చెట్టును వీడు ఠింగను కాటేశాడు. ఎలా కాటేశాడు, ఇప్పటివరకు సన్నగా ఉన్న విచిత్ర ప్రాణి 1000 పడగలు కలిగిన మహోరగంగా పెద్ద సర్పంగా మారిపోయి బుస్సును కాటేయగానే ఆ కాటు నుంచి అగ్నిజ్వాలలు పుట్టి మొత్తం క్షణకాలంలో చెట్టంతా కాలి పిడికెడు బూడిదైపోయిందిట. చూసిన వాళ్ళకి హాహాకారాలు చేశారు పైనుంచి దేవతలు. అంతటి విషం తక్షకుడిది, చూసుకున్నావా అన్నట్ట. ఈయనే మాట్లాడలా, ఇంతే కదా ఆయన దగ్గరికి వెళ్ళి ఆ బూడిద పోగేసి ఆయన పక్కనే కమండలం ఉంది ఆ నీళ్లు మంత్రోచ్చారణ చేసి అలా చల్లాడు. ఆశ్చర్యం, చెక్క 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 వేళ్లతో సైతంగా కొమ్మలతో సైతంగా ఆకులతో సైతంగా చెట్టు పుట్టేసింది. ఇది నీకెలా తెలుసు అని అడుగుతావేమో జనమేజయ మహారాజా అని మంత్రులు ఏమన్నారు, ఆ చెట్టు మీద కట్టెలు కొట్టుకునేవాడు ఒకడు చేరాడు. వాడు కట్టెలు కొట్టుకుంటూ ఇదంతా వింటున్నాడు. వాడు కంగారేడేలోపు వీడు కాటేశాడు, వాడు బూడిదైపోయాడు అందులో. వాడు మళ్ళీ బతికెట్ట మంత్రం వల్ల వాడు వెంటనే కిందకి దిగి ఊరంతా టౌకేశాడు. చూసారా ఎంత విచిత్రం అని గొప్పగా వాడి వల్ల మాకు తెలిసింది ఆ కట్టెలు కొట్టుకునేవాడి వల్ల. సరే ఇప్పుడు చెట్టు యథాస్థితికి రాగానే తక్షకుడు ఉణికిపోయి, మహానుభావ కశ్యప, ఏదో పంట కాలవల్లో తిరిగే పాముల విషాన్ని వెలుగుడి చేసే సామాన్యమైన మంత్రవేత్తవు అనుకున్నాను నిన్ను, ఇంతటి మహామంత్రవేత్తవు అనుకోలేదు. ఆశ్చర్యం, ఇది అత్యద్భుతం, ఇది అమోఘం నీ మహామంత్రశక్తి. ఒక్క విషయం చెబుతున్నా విను, ఒక పరమపూజ్యుడైన ఋషి శాపాన్ని నువ్వు పాడు చేయవచ్చా? ఆ పరీక్ష తపచారం చేశాడు, ఫలితం అనుభవించవలసిందే. వాడిని రక్షించడానికి వీల్లేదు, దేవతల సంకల్పం ఇది. అందువల్ల నువ్వేమనుకోకుండా వెనక్కి వెళ్ళిపో, నీకు కావలసింది డబ్బు. రాజుగారిని రక్షిస్తే రాజు మహా అయితే అర్ధరాజ్యం ఇస్తాడు, లేదో ఏదో కొంత సంపద ఇస్తాడు, నేను చూడు అని అమోఘమైన మణులు బంగారము గుట్టలకి గుట్టలు ఇచ్చేట, ఇవి పుచ్చుకుపోమన్నాడు. ఇప్పుడు ఈ కశ్యపుడికి డబ్బు మీద వ్యామోహం లేదు, కానీ దివ్య దృష్టితో చూశాడు. ఓహో, దేవతలంతా ఈ మూక ఉమ్మడిగా ఈ పరీక్షిత్తు మరణించాలి అని కోరుకుంటున్నారు. దేవతా సంకల్పానికి వ్యతిరేకంగా మానవులు వెళ్ళకూడదనుకుని ఈ డబ్బు పుచ్చుకు వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పరీక్షిత్తు పాము రూపాన్ని విడిచిపెట్టి ఒక బ్రాహ్మణ రూపంలో ఈ భవనంలోకి వెళ్ళబోయాట. ఆ భవనం చుట్టూ పాము మంత్రాలు వేసేశాడు అప్పటికే పరీక్షిత్తు. దాంతో తక్షకుడు లోపలికి వెళ్ళబోవడం టక్కన వెనక్కి వచ్చేస్తున్నట్ట. లోపలికి వెళ్ళబోతుంటే ఏదో శక్తి గెంటేసింది. ఓహో, అత్యద్భుతమైన మంత్రాలతో ఈ భవనమంతా జాగరూకమై ఉంది. ఎవడో మంత్ర దిగ్బంధం చేశాడు, ఇక లోపలికి వెళ్ళలేం అనుకుని వెంటనే తన పాముల్ని పిలిచి, ఒరే ఓ పని చేద్దాం, మన నాగజాతి వాళ్ళకి మంత్రము ఉన్న చోట లోపలికి వెళ్ళే శక్తి లేదు, దీనికి ఇంకో ప్రణాళిక ఉంది. నేను మీకు కొన్ని పళ్ళు ఇస్తాను, అందులో ఒక పండులో దూరిపోతాను, ఫలం అయితే లోపలికి వెడుతుంది, అందులో నేను ఉంటాను కాబట్టి వెళ్ళగలుగుతాను, నాకుగా నేను వెళ్ళలేను. మీరు విప్ర రూపాలు ధరించి మీ చేతిలో కొన్ని పళ్ళు పట్టుకుని మహారాజు గారికి మేము మరణ భయం తప్పించడానికి ప్రసాదం ఇస్తున్నామని చెప్పండి. వాడికి బ్రాహ్మణ భక్తి ఎక్కువ కనుక ఈ పళ్ళు తీసుకుంటాడు, ఆ పండులో నేను దూరి లోపలికి వెళ్ళిపోతాను, వాడు అంతం చూస్తానన్నట్ట. వాళ్ళు అలాగే చేశారు. పాపం రాజుగారు వెనక ముందు చూడకుండా, పెద్ద గొడవ ఇదే, అప్పుడప్పుడు మనం నమ్మేస్తాం దిక్కుమాలవాడిని కూడా గొప్పవాడు అనుకుని, కాస్త దండం పెట్టిన వాడిని చూసి చటుక్కున బొట్టులో పడిపోవడం కొంప ముంచుతూ ఉంటుంది. రాజుగారు కూడా అలాగే, అంతటి వాడు గొప్పవాడు కూడా ఈ పండు లోపలికి పంపేయి అన్నట్ట. ఈ పండు లోపలికి వచ్చింది, ప్రసాదం కదా సేకరిద్దామని పాపం అలా కోశాడు. అందులోంచి నల్లని ఒక ఇంత తుమ్మెదలో ఉన్న పాము బయటకు వచ్చేసింది. చూస్తూ ఉండగా అంత పెద్ద పెరుగైపోయింది, మహా సర్పం అయిపోయింది, బుస్సును కాటేసింది. ఆ క్షణమే పరీక్షిత్తు తక్షణం దగ్ధమైపోయాడు. చూచావా, ఇది జరిగిందని మంత్రులు చెప్పారు. అప్పుడు ఉదంకుడు లేచి, మహారాజా, నేనెందుకు నిన్ను పితృద్రోహి అన్నానో అర్థమయ్యిందా? మీ నాన్న కేవలం శాపం వల్ల చావలా, శాపం వల్ల తక్షకుడు కాటు వేస్తే చచ్చిపోతే వాడిని బతికించడానికి కశ్యపుడు వస్తూ ఉంటే ఆ కశ్యపుడికి లంచం ఇచ్చి వెనక్కి పంపిన దుర్మార్గుడు ఆ తక్షకుడు. నన్ను ఏడిపించాడు గురువుగారికి సేవ చేయకుండా, నీ వంశాన్ని నాశనం చేశాడు,
ఇటువంటి దుర్మార్గుని క్షమించకూడదు. కాదన్నక ఇట్టిపాటి అపకారము తక్షకుడే కవిప్ర సంబోధన చేసి చేసే నృప పుంగవ నీవు అనేక భూసురాపాదిత సర్పయాగమున భస్మము చేయుము తక్షకాది కాకోదర సంహతి హుతవహోగ్ర సమగ్ర శిఖాచయం బులన్. ఎవడో ఒక బ్రాహ్మడు శాపం పెట్టాడనుకుందాం. ఆ శాపాన్ని ఏదో మహాకార్యంగా భావించి ఆ కార్యక్రమాన్ని అవలంబించడానికి చెయ్యరాని పనులు చేసి వచ్చిన వాడిని మంత్రవేత్తని వెనక్కి పంపి అన్యాయంగా మీ నాన్నని చంపాడు. ఆ దుర్మార్గుణ్ణి, ఆ దుర్మార్గుడి బంధువుల్ని మనం చంపాలి. వాడు మీ నాన్నని విషాగ్నితో చంపాడు, మనం యజ్ఞం చేసి యజ్ఞాగ్నిజ్వాలలతో వాడిని నాశనం చేద్దాం. అత్యద్భుతమైన మంత్రశక్తులు నా దగ్గర ఉన్నాయి, వాటితో అగ్నిని ప్రజ్వరిల్లజేసి అందులో ఆ పాముని వాడి బంధువుల్ని కాలి బూడిదయ్యేలా చేస్తాం అనగానే వెంటనే ఆయన ఏం చేశాడు, మహర్షులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించండి అన్నట. కౌండిన్యాత్రి మరీచి దక్ష కపిలాగస్త్యాదాక్షపాదాంగిరస్యాండిల్యక్రతు కణ్వకుత్స భృగు విశ్వామిత్ర మైత్రేయ మార్కండేయాసురి వామదేవ కపి దుర్వాసో బక వ్యాఘ్రపాన్ మాండవ్యాధి మహామునులు వచ్చారు అక్కడికి. ఏకంగా కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, వ్యాసుడు, సౌనకుడు, అక్షపాదుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు, ఇలాంటి ఎంతోమంది మహానుభావులు ఎక్కడెక్కడ నుంచో జనమేజయ మహారాజు గారు పిలిచాడంటూ ఆప్యాయతతో వచ్చారు. అందరికీ ఆసనాలు ఇచ్చి కూర్చోబెట్టి, ఓ మహానుభావులారా, ఋత్విక్కులారా, నేను ఈ ఉదంకుణ్ణి ప్రధాన ఋత్విక్కుగా పెట్టుకుని సర్పయాగం చేసి మా తండ్రిని చంపిన తక్షకుణ్ణి వాడి బంధువుల్ని బూడిద చెయ్యాలనుకుంటున్నాను. ఎక్కడైనా పురాణాలలో లేక ఇతిహాసాలలో వేదాలలో వేదాంగాలలో ఈ సర్పయాగ విధానం ఉందా, ఉంటే చెప్పండి అనగానే ఋత్విక్కులు చిరునవ్వు నవ్వి, ఈ సృష్టిలో మరి ఎక్కడా లేదు, కానీ నీకోసం దేవతలు ప్రత్యేకంగా ఇది పెట్టారు, ఇది నీకు మాత్రమే, ఇంకెవడు భవిష్యత్తులో చెయ్యలేడు, ఎంతో పూర్వం చెయ్యలే. ఎంత అందమైన పద్యం చెప్పారండి ఇక్కడ నన్నయ్య గారు. నీతదర్ధమ కాగదేవ వినిర్మితం విధి అంజులుర్వీతలేశరదీ నిజేయరు వింటి మేము పురాణ విఖ్యాతము ఆద్యము నావుడు విని కౌరవ ప్రవరుండు సంజాత నిశ్చయుడయ్యనప్పుడు సర్పయాగము చేయగను సర్పయాగము చేయగం. మహారాజా, నీ తదర్థమ కాగా, కేవలం నీకోసమే దేవతలు కొన్ని పురాణాలలో ఈ సర్పయాగం ఎలా చెయ్యాలో చెప్పారు. అంటే నువ్వు చేస్తావని తెలుసు, అందుకే పరీక్షిత్తు చావడానికి కూడా వాళ్లే సంకల్పం చేశారు, అది మాకు తెలుసు. యజ్ఞకుండం ఎంత వైశాల్యంతో ఉండాలో, ఎక్కడ ఏ మూల ఏ శాల ఉండాలో వాస్తు ప్రకారం మేము నిర్మిస్తాం, కావలసిన ధనమంతా నువ్వు సిద్ధం చెయ్యి, ప్రజల్ని అప్పగించు పనివాళ్ళని, చకచకా మొదలు పెడదామనగానే ఆయన అప్పటికప్పుడే వేదవ్యాసునికి నమస్కరించి, తాత మీరిక్కడే ఉండండి కూర్చుని యజ్ఞాన్ని పర్యవేక్షించండి అని ఆయనకి అప్పగించి పర్యవేక్షణ అప్పగించాట. తాను కాశీరాజు కూతురు వపుష్టమ అని ఉంది, ఆవిడ్ని పక్కన కూర్చోబెట్టుకున్నాడు యజ్ఞానికి. ఈయనకి చాలామంది భార్యలు ఉన్నారు ఈయనకు కూడా, అందులో కాశీరాజు పుత్రిక వపుష్టమ అనే ఆవిడ యజ్ఞంలో పక్కనుండేది, భార్య లేకపోతే యజ్ఞానికి పరికిరాడని శాస్త్రం. అందులో ఇది కామ్య యజ్ఞం, కోరికతో చేసే యజ్ఞం. యజ్ఞమండప సిద్ధమయ్యింది, శుభముహూర్తంలో యజ్ఞం ప్రారంభించబోయే ముందు ఆ ఋత్విక్కుల్లో ఒకడొచ్చి, మహారాజా అంతా బాగానే ఉంది కానీ ఈ ముహూర్తంలో చిన్న దోషం ఉందండి, నేను ఇదంతా చూశాను, ఈ యజ్ఞం దిగ్విజయంగా ప్రారంభమయ్యి మధ్యలో ఆగిపోతుంది అన్నట్ట. అందుకని మధ్యలో ఆగిపోకుండా చూసుకోవడానికి తగిన ముహూర్తం కూడా చూసుకోవాలి, మరి రవ్వంత దోషం లేకుండా ఎన్ని చూడాలి. ఆయన నవ్వాడు, ఏమయ్యా ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది, దీని గురించి ఇంక ఇప్పుడు మొదలు పెట్టేటప్పుడు
ఆలోచించకూడదు. మానవుడు కష్టం రాకూడదు కానీ వస్తే దాని గురించి పట్టించుకోకుండా ధైర్యంతో ఉండాలి. ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు తాల్మియున్ భూప సభాంతరాళముల పుష్కల వాక్చతురత్త మాజి బాహ పటుశక్తియున్ యశమునందనురక్తియు విద్యయందు వాంఛా పరివృద్ధియున్ ప్రకృతి జన్య గుణంబులు సజ్జనాళికిన్. మహాత్ములకి పుట్టుకతో కొన్ని లక్షణాలు ఉంటాయి. అదేమిటంటే ఆపదలు వస్తే ధైర్యంతో ఉంటారు, డబ్బు వచ్చినప్పుడు రెచ్చిపోకుండా అప్పుడు కూడా వినయంగా ఉంటారు. డబ్బు వస్తే విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం లేకపోతే అహంకరించడం చెయ్యరు. మహాసభల్లో అనర్గళంగా మాట్లాడగలుగుతారు. పుష్కల వాక్చతురత్వం అన్నారు, ఏకధాటిగా చమత్కారంగా మాట్లాడగలుగుతారు. యుద్ధరంగంలోకి వెడితే పరాక్రమం చూపిస్తారు, కీర్తి పొందడానికి ప్రయత్నిస్తారు. ఎంత అంతకంతకీ విద్యను ఇంకా పెంచుకుంటారు. ఏదో చదువుకున్నాం చాలే, ఉద్యోగం కోసం ఎంఏ చదివాం తర్వాత ఇంకెందుకు లేని కూర్చోరు. అలా కాకుండా నానాటికి విద్యను పెంచుకుంటారు. ఇవి పుట్టుకతో వచ్చే లక్షణములు. ప్రారంభించాక ఇక కార్యక్రమాన్ని నేను వెనక్కి అంజవేయను, మొదలుపెట్టండి అన్నట్టు. ఏమైతే ఇది అవుతుందని దాన్ని పట్టించుకోకుండా మొదలుపెట్టాడు. యజ్ఞం ప్రారంభమైంది. నల్ల త్రాచులు, తెల్ల త్రాచులు, ఎర్ర త్రాచులు, గోధుమ రంగులో ఉన్నవి, బూడిద రంగులో ఉన్నవి, ఎరుపు తెలుపు కాకుండా ఉన్నవి, కొంచెం పసుపు రంగు కలిగినవి, ఆకుపచ్చ రంగులో ఉన్నవి, పింగళ వర్ణంలో ఉన్నవి, పిశంగ వర్ణంలో ఉన్నవి, ఇలాంటి రకరకాల పాములు వీళ్ళు ఒక్కొక్క మంత్రం చదువుతూ ఉంటే ఆకాశ మార్గంలోకి వచ్చేయడం, గిర్రున చుట్టలు చుట్టుకుంటూ అందులో పడిపోవడం, కాలి చొరచొరలాడిపోవడం, ఒక విచిత్ర వాసన తో చచ్చిపోతున్నాయి. పాములు కాలిపోతుంటే దిక్కుమాలిన వాసన వస్తుంది. ఆ వాసన వచ్చినప్పుడల్లా వీళ్ళు నెయ్యి పోసేసేవారట దాని మీద. ఈ విధంగా యజ్ఞం మొదలయ్యింది. ఒక్క క్షణకాలం కంపించిపోయాడు తక్షకుడు. అసలు తన కోసం కదా యజ్ఞం. అందుకని తక్షకుడతి భీతుండై ఆ క్షణమున నరిగే సురగణాధిపనను రక్షింపుమరక్షింపుమరక్షింపుమా అనుచు అప్పురందరూ కడకున్. తక్షకుడు ఆ క్షణమే మహాభయంతో, ఓ దేవేశ్వర, దేవలోకేశ్వర, ఇంద్ర, సురగణాధిప, రక్షించు 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 అంటూ ఆయన పాదాలు పట్టేసుకున్నాడు. ఇంద్రుడికి తక్షకుడికి బాగా స్నేహం మొదటి నుంచి. అందుకే కాండవ దహనంలో కూడా తక్షకుడితో స్నేహం వల్లే అశ్వశ్వ నుండి రక్షించడానికి వర్షం కురిపించాడు. అసలు కారణం అది. అందువల్ల ఆయన పక్కపక్కనవి వాళ్ళేదో మంత్రాలు చదివితే భూలోకంలోనూ పాతాళలోకంలోనూ ఇంకెక్కడో ఉన్న పాములు పోతాయి, కానీ స్వర్గలోకానికి వాళ్ళ మంత్రాలు రాలేవు, వచ్చినా నేను నిన్ను వెళ్ళనివ్వను, నీకు భయం లేకుండా ఉండాలంటే నా సింహాసనం చుట్టూతో చుట్టలు చుట్టుకుని దర్జాగా కూర్చో, ఎవడు నిన్ను కదిలిస్తాడో చూస్తానన్నాడు ఆయన. వెంటనే ఈయన బతికామనుకుని ఇంద్రసింహాసనానికి చుట్టుకుని హాయిగా కూర్చున్నట్టు. ఈలోపు భూలోకంలో యాగాలు సాగుతున్నాయి. ఎన్ని పాములైనా వచ్చి పడుతున్నాయి, కానీ అసలు వాడు రాడు తక్షకుడు. అందుకని జనమేజయుడికి అనుమానం వచ్చింది, మహర్షులారా పనికి మాలిన పాములు లక్షలు చేస్తే మనకేమిటి, కొడితే ఏను కుంభస్థలాన్ని కొట్టాలని శాస్త్రం. అసలు నేను ఎవడి మీద ద్వేషంతో క్రోధంతో ఈ యజ్ఞాన్ని సంకల్పించానో ఆ దుర్మార్గుడు తక్షకుడు రాడేం అన్నాడు. అప్పుడు వాళ్ళు, అయ్యా మేము మంత్రం చదువుతున్నాం కానీ వాడు రావడం లేదన్నారట. అంటే మీ మంత్రాలు తక్షకుండా ఏమీ చేయలేవా? చెయ్యలేక కాదు, మేము దృష్టి పెట్టించోట ఎక్కడ వాడు కనపట్టంలా చూద్దాం అని వాళ్ళు ఏం చేశారు, కళ్ళు మూసుకుని ఒక్క క్షణకాలంలో మొత్తం 14 లోకాల్లో తక్షకుడు ఎక్కడున్నారో చూశారు దివ్య దృష్టితో. భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తపోలోక, సత్యలోకాలు, అతల వితల సుతల తలాతల రసాలతల పాతాళాలని పిలువబడే 14 లోకాలు చూడగా స్వర్గలోకంలో ఇంద్రుడి సింహాసనానికి చుట్టుకొని ఉన్న తక్షకుడు కనపడ్డాడు. మహారాజా, దొరికింది అసలు రహస్యం. ఈ దుర్మార్గుడు చాలా తెలివిగా ఇంద్రుడిని ఆశ్రయించాడు, ఇంద్రుడేమో తన సింహాసనాన్ని చుట్టుకోమన్నాడు, అక్కడున్నంత వరకు వాడిని కదిలించడం కష్టం అన్నారట. ఇంతేనా మీ మంత్రం అనగానే మేమేమన్నాం, ఈ మంత్రముల వల్ల వాడు కదలడన్నాం, వాడిని కదిలించడం మాకు కష్టం అని లేదు, మేము తలుచుకుంటే ఏం చేస్తామో చూడని వెంటనే వీళ్ళు ఏం చేశారు, సహేంద్ర తక్షకాయ స్వాహ, ఇంద్రుడితో పాటు తక్షకుడు వచ్చి ఇందులో పడిపోగాక అన్నారట. ఏకంగా సహేంద్ర అంటే ఇంద్రునితో పాటు, తక్షకాయ తక్షకుని కొరకు స్వాహాకారం అన్నారు. ఒక్క దెబ్బకి అక్కడ ఏం జరిగింది, ఇంద్రసింహాసనం పునాదులతో కదిలిపోయింది, పైకి లేచిపోయింది, రివ్వున ఆకాశానికి ఎగిరిపోయింది, అక్కడి నుంచి వచ్చేయడం మొదలెట్టింది. ఇంద్రుడు అడిగిపోయి ఇప్పుడు ఇంద్రసింహాసనంతో పాటు మంత్రం చదవడంలో వాడు తప్పించుకోవడానికి లేదు. ఒరే తక్షక,
నిన్ను రక్షించబోయి నేను ఇరుక్కుపోయానరా ఎరక్కపోయి వచ్చి ఓరి దుర్మార్గుడా అని ఆయన భయపడిపోయాడు. మొదటిసారిగా ఇంద్రుడంతటి వాడిని గజగజలాడించగలిగే తపశ్శక్తి కలిగిన వాడు వాళ్ళు అంటే మాటల ఆనాటి మహర్షులు అంటే. ఈలోపు ఏం జరిగింది, వాసుకి మొదలైన పాములందరూ పరుగు పరుగున జరత్కారువు దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు నిద్రపోతున్నావా, నీ కుమారుడు ఆస్తికుడు సర్పయాగం ఆపడానికి పుట్టాడు, వాడిని పంపించకపోతే వాడు పడిపోయేటట్టున్నాడు. వాడే కాదు తక్షకేంద్రుడితో పాటు దేవేంద్రుడు కూడా భస్మం అయిపోతున్నాడు. తొందర తొందర అనగానే ఆవిడ, నాయన కుమార ఏం చేస్తావో, ఇంద్రుడు తక్షకుడు యజ్ఞగుండంలో పడే లోపు నువ్వు వెళ్ళి ఈ యజ్ఞాన్ని ఆపాలనగానే ఆయన పరుగు పరుగున అక్కడ మాయమే ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు తన తపశ్శక్తితో. ఆ సమయంలో జనమేజయుడు యజ్ఞగుండం దగ్గర ఆకాశంకే చూస్తున్నట్ట, స్వర్గం నుంచి మెల్లగా వస్తున్న ఆ సింహాసనాన్ని చూసి నవ్వుకుంటూ ఇంతలో దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడైనా శాస్త్రం ఏం చెబుతున్నదంటే, ఒక ఉత్తముణ్ణి పని మీద వెళ్ళినప్పుడు ముందు ప్రశంసించాలి, అది ధర్మం. మనం చాలామంది తిరిగి అడ్డమైన వాడిని పొగుడుతున్నాం అంటాం, అడ్డమైన వాడు కదా అక్కడ వెళ్ళింది. ఒక ఉత్తముడు రాజుగారు ఆయన ఒక మంచి వ్యక్తిని మంచి పని మీద వెళ్ళినప్పుడు తప్పక పొగడాలి, ఇది మంత్రధర్మ నియమం. అందుకని రజనీనాథ కులైక భూషణుడవై రాజర్షివై ధారుణీ ప్రజనల్లందయతోడ ధర్మచరితం పాలించుచున్ తొంటి ధర్మజు నాభాగు భగీరథున్ దశరథున్ మాంధాతృ రాముం రఘున్ విజయున్ బోలితి సద్గుణం బుల జగద్విఖ్యాత పారీక్షిత. ఓ పరీక్షిన్ నరేంద్రపుత్ర జనమేజయ, నువ్వు జగద్విఖ్యాతికి ఎక్కిన వాడివి, నీ తపశ్శక్తి నీ మహిమ చాలా గొప్పవి, ప్రజల్లో ఎక్కడికి వెళ్ళినా నీ పేరే, నువ్వు సామాన్యుడివా, చంద్రవంశానికి ఆభరణ అనేవి. రజనీనాథుడు అంటే చంద్రుడు, రజని అంటే రాత్రి, రాత్రికి ఎవరు నాథుడు, చంద్రుడు. అందుకని రజనీనాథుడు అంటే చంద్రుడు. ఆ చంద్రకులంలో నువ్వు ఒక్కడివే నిజమైన ఆభరణ అనేవి. రాజు అయి కూడా ఋషివి కనుక నిన్ను రాజఋషి అన్నారు. నీకు ఈర్ష్య సూయాదులు లేవు, కామక్రోధాదులు లేవు, పవిత్ర మనస్కుడివి నువ్వు, దానం చేయడంలో నిన్ను మించిన వాళ్ళు లేరు. ఈ ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలిస్తూ ఉంటావు, ధర్మంతో పరిపాలిస్తావు, ధర్మం తప్పని వాడివి. నీ ధర్మాన్ని మెచ్చుకుని ప్రజలు ఏమన్నారు, పూర్వులైన ధర్మరాజు గారితో సమానుడు అని పొగిడారు. మొట్టమొదట ధర్మరాజును ఎత్తుకున్నాడు, ఎందుకంటే ధర్మరాజు అంటే ఆయనకి చాలా ఇష్టం, నిజంగా కూడా ధర్మాత్ముడు ఆయన. అందరూ చచ్చి స్వర్గానికి వెడితే ఇద్దరే ఇద్దరు శరీరంతో స్వర్గానికి వెళ్ళారు తెలుసా, బొందితో స్వర్గం అంటారు. ఒకడు హరిశ్చంద్రుడు, ఆయన సూర్యవంశం వాడు, రెండో వాడు ధర్మరాజు, ఈయన చంద్రవంశం వాడు. ఈ ఇద్దరు తప్ప మహారాజులలో శరీరంతో స్వర్గానికి వెళ్ళిన వాళ్ళు ఎవరూ లేరు. త్రిశంకుడు ప్రయత్నించి వేరే స్వర్గంలో కూర్చున్నాడు, త్రిశంకు స్వర్గంలో, కానీ అసలు స్వర్గానికి వెళ్ళలేకపోయాడు. అదిగో అంతటి ధర్మరాజుతో సమానుడివి. పూర్వం నాభాగుడు అని ఒక రాజు ఉన్నాడు ఇక్ష్వాకు వంశంలో. ఈ నాభాగుడు తన పిల్లల్ని కూడా అడిగితే దానం చేసేసాట, కన్న కొడుకుల్ని దానం చేశాడు. అదిగో అంతటి వాడివి నువ్వు. భగీరథుడు గంగని తెచ్చాడు, నువ్వంత గొప్పవాడివి. దశరథుడు పుత్రకామేష్టి యాగం చెయ్యడం అన్నిటికంటే గొప్పతనం దశరథుడితో ఎందుకు పోల్చారంటే, పూర్వం 12 ఏళ్ళు కరువు వస్తుంది శనిదోషం వల్ల అని జ్యోతిష్కులు దశరథునికి చెప్పారట, మహారాజా మీనరాశిలో శని ప్రవేశిస్తున్నాడు, అప్పుడు అనవసరంగా నీకు అభాండాలు వచ్చి పడతాయి, దాంతోపాటు కరువు వస్తుంది, వర్షాలు కురవు, ప్రజలు నశించిపోతారనగానే, అమ్మ బాబు మీనరాశిలో శని ప్రవేశిస్తే ప్రమాదం, అసలు శనిని లేకుండా చేస్తానని భావించి రాత్రికి రాత్రి వశిష్ఠుని ద్వారా ఒక దివ్యరథాన్ని సంపాదించి ధనుస్సు ఎక్కుపెట్టి ఏకంగా సప్తర్షి మండలం దాటి శని ఉన్న గ్రహం దగ్గరికి వెళ్ళిపోయి ఆ స్థలానికి, ఏ శని నువ్వు మీనరాశిలో ప్రవేశించి ప్రజల్ని పీడించబోతున్నావుట, నిన్ను క్షమించను, భస్మం చేస్తాను, కాసుకో అని బ్రహ్మాస్త్రం ఎక్కుపెట్టగానే శని నవ్వి, నాయన మేం గ్రహాలం, శివుడి అనుగ్రహంతో గ్రహాలం అయ్యాం, మమ్మల్ని నువ్వు అలా ధ్వంసం చెయ్యకూడదు, చెయ్యలేవు, కానీ
ప్రజారక్షణ కోసం ఇంత సాహసం చేసి ఇక్కడ దాకా వచ్చావు కనుక నిన్ను మెచ్చుకున్నాను, నీకేం వరం కావాలో కోరుకో అంటే, అప్పుడు ఆయన 12 శ్లోకాలతో దశరథుడు స్తోత్రం చేస్తాడు. పద్మపురాణంలో ఈ 12 శ్లోకాలు ఇస్తారు. అందులో ఒక ప్రత్యేక శ్లోకం ఉంది, కోణం నీలాంజన ప్రఖ్యం మందచేష్టా ప్రసారిణం ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరం. ఈ శ్లోకాన్ని ఏలినాటి శని ప్రవేశించిన వాళ్ళు, శనిదోషం ఉన్నవాళ్ళు చదివితే ఆ శనిదోషం పోతుంది. తీవ్రమైన ప్రమాదం వచ్చే చోట ఈ శ్లోకం చదివితే చిన్న దెబ్బతో పోతుందన్నమాట, లేకపోతే శని ఊపేస్తాడు. ఇలాంటి శ్లోకాలతో ప్రార్థించగానే మెచ్చుకుని ఏం కావాలో కోరుకోమన్నట్ట, మీనరాశిలో ప్రవేశిస్తే మాకు కరువు, క్షామం రాకుండా క్షేమమిమ్మని కోరడానికి వచ్చానగానే, నీ రాజ్యానికి ప్రమాదం లేకుండా ఒక వరం ఇస్తున్నాను, ఈ 12 శ్లోకాలు పారాయణ చేస్తే ఇక మీదట ఇలాంటి శని దోషాలు ఉండవు అని వరమిచ్చాడు. శనిని కూడా జయించి ప్రజలకు రాబోయే క్షామాన్ని తొలగించిన వీరుడు అటువంటి దశరథుడి లాంటి వాడివి నువ్వు. ఇక మాంధాత అని ఒక రాజుగారు ఉన్నాడు, ఏకంగా ఇంద్రుడితో యుద్ధం చేశాడు. రావణాసురుణ్ణి ఓడించిన మహావీరుల్లో వాలి, కార్తవీర్యార్జునుడు, ఇదిగో ఈ మాంధాత అనే మహారాజుగారు, బలిచక్రవర్తి కుమారులలో పెద్దవాడైన బాణాసురుడు, అందులో ఒకడు మాంధాత. అటువంటి మాంధాతని తట్టుకోలేక రావణాసురుడు స్నేహం చేశాడు. చివరికి లవణాసురుడు చంపాడు మాంధాతని తన శూలంతో, శివుడి శూలంతో. ఆనాడు రావణుండి గడగడలాడించిన మాంధాత లాంటి వాడి వినువు. ఇక రామచంద్ర ప్రభు సంగతి చెప్పేదేముంది, ఆయనతో పోల్చవచ్చు నిన్ను. ఆయన వంశంలో పైవాడైన రఘుమహారాజు గారు ఎంత గొప్పవాడో అంత గొప్పవాడి వినువు. విజయంబోలితి అర్జునుడి లాంటి వాడివి సద్గుణాలలో అంత గొప్పవాడి. నిన్ను నేను ప్రశంసిస్తున్నాను అనగానే ఈయన మెచ్చుకుని ఏం కావాలో కోరుకుండానట్ట. ఏం లేదు, నువ్వు ఇచ్చిన మాట తప్పకూడదు, ఈ యజ్ఞం ఆపేయి అన్నాడు. పక్కనున్న ఋత్విక్కులు ఇటువంటి మహానుభావుడు రాకరాక వస్తే ఆయన అడిగిన కోరిక తీర్చకపోవటం దోషం, యజ్ఞం ఆపేయి అన్నారు. వెంటనే తథాస్తు అని యజ్ఞం ఆపారట. ఇలా యజ్ఞం ఆపాడో లేదో అప్పటికొచ్చింది ఆ ఇంద్రసింహాసనం, గిర్ర తిరిగిపోతుందన్నమాట. ఆ తక్షకుడు నోట్లోంచి విషం కక్కుంటూ రక్షించండోయ్ రక్షించండోయ్ అంటున్నాడు. ఇంద్రుడికి కూడా కళ్ళు వేర్లు గమ్ముతున్నాయి. ఓసారి నా చిన్నప్పుడు రంగుల రాట్నం ఎక్కాను, గిర్రని తెగ తిప్పేశాడు వాడు, అప్పుడు కళ్ళు ఎలా తిరుగుతాయో తెలిసిందిలేండి. అలాగా ఈ సింహాసనం గిర్రను తిరుగుతూ ఉంటే గిలగిల్లాడిపోయి నోట్లోంచి నెత్తురు కక్కుకున్నట్ట పాముగాడు. ఆపై ఇంద్రుడికి నోట్లోంచి లాలాజలం వచ్చేస్తూ ఉంటే, ఓహో తక్షణమే నీకు భయం లేదు, వెనక్కి వెళ్ళు స్వస్తి అని తన మంత్రశక్తితో ఆ ఇంద్రసింహాసనాన్ని ఆపి యథాస్థానానికి పంపేశాడు ఆస్తీకుడు. ఈ విధంగా యజ్ఞం ఆరంభింపబడింది, మధ్యలో ఆగిపోయింది. కొంత అశాంతి యజ్ఞం ఆగిపోయినందుకు, పగ తీర్చుకోలేకపోయానని, కానీ ఒక మహానుభావుడికి అడిగిన వరం కాదనకుండా ఇచ్చాననే సంతృప్తితో తిరిగి సింహాసనానికి వచ్చాడు. రాగానే వైశంపాయనుడు మొదలైన శిష్యులతో వేదవ్యాస మహర్షి సభలో అడుగు పెట్టాట. ఈయన లేచి, రెండు కూర్చోండి మహాత్మా, వేదవ్యాసుల వారు, మహాభారతాన్ని రచించిన వారు, వేదాలని ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేదములనే 4 వేదములుగా విభజించడం వల్ల వేదవ్యాసులైన వారు, మీ రాకతో నాకు మనశ్శాంతి కలిగింది. ఆ యజ్ఞం చేశాక సర్పయాగం మనస్సుకు అశాంతిగా ఉంది, అనవసరంగా ద్వేషం వచ్చింది, ఎంతోమంది జీవుల్ని పాముల్ని చంపాను, చంపినా అసలు వాడు చావలేదు, మధ్యలో యజ్ఞం ఆగింది, అసలు ఎందుకు మొదలుపెట్టాం, ఈ ఘటన నాకు తెలియకుండానే హఠాత్తుగా జరిగిందని ఒక రకమైన అశాంతితో బాధపడుతున్న సమయంలో ఆ అశాంతతని తొలగించడానికి, ప్రశాంతతనివ్వడానికి పుణ్యాత్ముడు నువ్వు వచ్చావు, నాకేదన్నా మంచి కథ చెప్పు అన్నట్ట. ఇంతకంటే ఉందయ్యా, మహాభారత కథ అని ఒక గొప్ప కథ ఉన్నది, ఈ కథ వింటే ధర్మార్థ కామ మోక్షములనే 4 ఫలాలు వస్తాయి. చతుర్విధ ఫల పురుష అర్థములు అంటారు, చతుర్విధ 4 విధములు, వాటికి పురుషార్థములని పేరు. అదే ఒకటి ధర్మం, అర్థం, కామం, మోక్షం. అయితే తాతయ్య మీరే చెప్పండి అన్నాడు. నేను చెప్పకూడదు, నాకు నియమం ఉంది, శిష్యుల చేతే చెప్పిస్తాను. ఇదిగో నా శిష్యుడు వైశంపాయనుణ్ణి నీకు నియమిస్తున్నా, ఈ వైశంపాయనుడు అలిసిపోకుండా ఎన్ని గంటలైనా నువ్వు అడిగితే సందేహాలకి విసుక్కోకుండా సమాధానమిస్తూ కథని చెప్పగలడు. కొందరు రాయగలరు, కొందరు చెప్పగలరు, కొందరు రాసి చెప్పగలరు, కొంతమంది చెబుతూ ఉంటే వినగలరు. అలాంటి శిష్యులలో వైశంపాయనుడు చక్కగా వినగలడు, చెప్పింది రాయగలడు, చక్కగా సుస్పష్టంగా కథ అర్థమయ్యే రీతిలో చెప్పగలడు, చెప్పింది వాళ్ళు అర్థమయ్యేలా చెబుతాడు, అది అక్కడ గొప్పతనం. కొంతమంది కథ చెబితే ఏం అర్థం కాదు, వాడికి వీడికి కూడా ఏదో చెప్పుకుపోతాడు డబడబలాడి. అలా కాకుండా కథని ప్రసన్న రీతిలో చెప్పగలడు. ఈయన అప్పగిస్తున్నాను, నేను పక్కనుంటాను మధ్యలో అన్నట్టు.
అలా వైశంపాయనుడు కథకుడిగా కూర్చోగా ఆయన కింద ఒక చిన్న ఆసనం వేసుకుని మహాత్ముడు జనమేజయుడు దీక్షగా 18 రోజుల పాటు ఈ భారతం విన్నాడు. అంతా 18 సంఖ్యది, 9 అన్నారుగా టోటల్ 9. అప్పుడు ముందు అడిగాడు, అసలు భారతం ఎందుకు వినాలి, ఈ భారతం ఎలా ఆవిర్భవించింది, ఇవన్నీ చెప్పమనగానే మొట్టమొదట వైశంపాయనుడు భారత కథ ప్రశంసన చేశాడు. ఈ పద్యం ఒక్కటి వింటే చాలట, చేసిన పాపాలన్నీ పోతాయన్నారు. సాక్షాత్తు వేదవ్యాసుల వారు మూలంలో 4 శ్లోకాల్లో చెప్పాడు అదే మాట. దాని నన్నయ్య గారు అందమైన భాషలో తినిగించాడు. కమనీయ ధర్మార్థ కామమోక్షములకు అత్యంత సాధనం బయినదాని వేడ్కతో తవిలి తన్ వినుచున్న వారలకభిమత శుభకరం బయినదాని రాజులకు అఖిల భూరాజ్యాభివృత్తి నిత్యాభ్యుదయ ప్రదం బయినదాని వాంగ్మనఃకాయ ప్రవర్తిత అనేక జన్మాఘ నివర్హణం బయినదాని సత్యవాక్ ప్రబంధ శత సహస్ర శ్లోక సంఖ్యమైనదాని సర్వలోక పూజ్యమైనదాని బుధనుత వ్యాస మహాముని ప్రణీతమైనదాని మహారాజా. భారత గ్రంథాన్ని ఎంత ప్రశంసించినా తక్కువే, అంత పవిత్ర గ్రంథం ఈ భూమండలంలో మరొకటి లేదుగాక లేదు. వేదవ్యాస మునీంద్రుడు రచించిన ఈ గ్రంథాన్ని ఆదిశేషుడే పొగిడి పొగిడి అలిసిపోయాడు, ఇక ఎవడు పొగడగలడు, అంత గొప్పది. ఇది పవిత్రమైన అందమైన ధర్మ అర్థ కామ మోక్షములనే 4 ఇస్తుంది వినేవాడికి. అది కూడా వేడక్కతో తవిలి విన్వారికి అన్నాడు, భక్తితో ప్రీతితో వినాలట. ఎందుకు వచ్చిందిరా దేవుడో కూర్చోబెట్టాడు అని ఏడుస్తూ వింటే ఉపయోగంలా. అందుకని మహాప్రీతితో శ్రద్ధతో ఎవడైనా విన్నాడా అటువంటి వాడికి అభిమత శుభకరం బయ్యినదా అని. అభిమతము అంటే ఏది కోరుకుంటే అదన్నమాట, తను ఏదనుకుంటే దానిని తక్షణం ఇస్తుంది. అలా శుభములను ప్రసాదించే కథ అనగా భారత కథ చెప్పినా విన్నా వాడు అనుకున్న పనులు అయి తీరతాయి శ్రద్ధగా వింటే. ఇంకా ప్రభుత్వాధికారం కావాలనుకున్నవాడు, ఎవడైనా ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఇంకో రకంగా పోటీ చేసినా, పోటీ చేసే ముందు పూర్వం ఇవి వినేవారండి, నా చిన్నప్పుడు కూడా వినేవారు. మాకు బాగా ఆత్మీయుడు ఒక ఆయన ఉండేవాడు, ఎప్పుడు వచ్చి వినేవాడు ఆయన. మహారాజులు పూర్వం రాజ్యాభివృద్ధి కోసం ఇది విన్నారు. ఇంతెందుకు, రాజరాజ నరేంద్రుడు తన రాజ్యాభివృద్ధి కోసమే ఇదంతా నన్నయ్య ద్వారా రాయించుకు విన్నాడు. కాబట్టి మహారాజులకి అభివృద్ధిని, ప్రభుత్వం కావాలనుకున్న వారికి ప్రభుత్వాన్ని, పదవి కావాలను అనుకున్న వాడికి పదవిని ఇచ్చేటటువంటి అద్భుత కథ. ఇది వింటే పదవులు వచ్చి తీరతాయి. ఇది అయ్యిందా, 4వ పాదంలో అసలు చెప్పారు, వాంగ్మనఃకాయ ప్రవర్తిత అనేక జన్మ అఘ నిబర్హణం బయ్యినదాని. నిబర్హణము అంటే నాశనం చేయటం అనమాట. బర్హణము అంటేనే నాశనం చేసేది, తొలగించేది. నిబర్హణం అంటే సంపూర్ణంగా తొలగిస్తుంది. దేన్ని తొలగిస్తుంది? వాక్కుతో కానీ, మనస్సుతో కానీ, శరీరంతో కానీ, ఇంక ఏ రకంగా అయినా మనం చేసిన పాపములను నాశనం చేస్తుంది. పాపములు ఎలా చెప్పారు? వాంగ్మనఃకాయములు. ఎవడైనా ముందు వాక్కుతో పాపం చేస్తాడు, నోటితోటి ఇతరులను తిట్టడం, ఇతరుల పాపాలు ఎత్తుకోవడం, అస్తవాటు వాడి మీద వీడికి, వీడి మీద వాడికి, ఎలక మీద పిల్లికి, పిల్లి మీద కెలకి చెప్పడం వాక్కుతో చేసే పాపాలు అనమాట. ఇదిగో పొల్లం అలా చేసిందిట, ఎల్లం ఇలా చేసిందిట, నువ్వు చూసావా లేనిపోనివన్నీని. ఇలా చేసాడు లేనిపోనిదని ఇతరుల పాపములను ఒగ్గడించడం, లేనిపోని అభాండాలు వేయడం, ఇవన్నీ వాక్కుతో చేసే పాపాలు అనమాట. అందుకే వాక్కుతో చేసే పాపం ఎక్కువ ప్రమాదం అన్నారు. చేత్తో చేసే పాపానికి శరీరంతో చేసే పాపం కంటే మానసిక పాపం మహాపాపం అన్నారు. ఆ పాపం తొలగిస్తుంది. ఇంకా మనస్సుతో చేసేది, వాక్కుతో అంటే తిడతాం, ఇతరుల గురించి చెడ్డ చెప్పుకుంటాం, మనస్సులోనే ఎదురుగుండా ఉండతాడు కానీ వాడు పడగొట్టేయాలి, వాడు ఆస్తులు ఎక్కువాలి, ఏం చేయాలని ఆలోచన పైకి మాత్రం. మీరు చాలామంది కనిపెట్టారులే చూడండి, ఒక వ్యక్తి ఇంటికి రాగానే దిక్కుమాలిన పెరుగు వచ్చాడని లోపల తిట్టుకుంటారు, పైకి అమ్మ బాబు మీరు రావడం మా అదృష్టం అండి, మా అదృష్టం అంటాడు. వీడు లోపల మాత్రం దుర్మార్గుడు, వీడు అంతం చూడాలని తిట్టుకుంటూనే ఉన్నాడు.
లోపలొకటి పైకొకటి. మనస్సులో అపవిత్రత, వాక్కులో పవిత్రత చూపిస్తున్నాడు వీడు. ఈ మానసిక పాపం ఎవడికి తెలియదు అనుకుంటున్నాడు, కానీ వాడికి తెలుసు. ఇతరులు ఎరుగుకున్న ఈశ్వరుడు ఎరుగుడా, మనం ఎవరిని దాచినా భగవంతుడిని తప్పించలేం, వాడికి తెలియకుండా దాచలేం. కాబట్టి మనస్సుతో చేసే పాపం మరింత ప్రమాదకరమైనది, దానిని కూడా ఈ భారత కథ తొలగిస్తుంది. ఇంకా శరీరంతో చేసే పాపం, శరీరంతో జంతువులను చంపడం, ఇలా దోమలు కొట్టుకుంటే దోమలు కూడా చస్తే తప్పదుగా, ఆ పాపం పోతుంది మీకు. రోజు దోమలు ఎన్ని చంపినా పర్వాలేదు, పురాణం వింటున్నారు కనుక భారతం. ఈ విధంగా శరీరముతో ఏ విధమైన పాపము చేసినా ఈ మూడు రకాల పాపాలని ఆ క్షణమే, విన్నత క్షణమే చెక్క చెక్క నరికి అవతల పారేస్తుంది ఈ భారత కథ. ఇక సత్యము ఇందులో పూర్తిగా సత్యం గురించి చెప్పింది. ఇందులో ఉన్న ప్రతి వాక్కు సత్యంతో నింపబడినవే. ఇలా సత్య వాక్ప్రబంధమైన శతసహస్ర శ్లోక సంఖ్యమైన దాని 100,000 అనగా లక్ష శ్లోకాలతో కూడినది. అంటే క్లుప్తంగా లక్ష అన్నాడు, కానీ లక్ష మీద కొంచెం చిల్లర ఉంటుంది. 107,280 టోటల్ మళ్ళీ 9 అన్నమాట. అన్ని శ్లోకాలతో ఉన్నది. పరమ పూజ్య గ్రంథం. ఇంట్లో చదవకపోయినా పర్వాలేదు, అర్థం కాకపోయినా ఇంట్లో పుస్తకం పెట్టి పూజిస్తే చాలన్నారు భారతాన్ని. పూర్వం దీన్ని పూజితే యద్గృహం నిత్యం శ్రీ భారతం పుస్తకం ధర్మమర్థంచ కామంచ మోక్షంచ లభతే నరహ అని స్కాంద పురాణంలో మహాభారత మహిమని చెప్పారు. అసలు నువ్వు చదవకపోయినా పూజితం యద్గృహే నిత్యం, ఏ ఇంట్లో నిత్యము ఒక గ్రంథం పూజింపబడుతుందో, ఏ గ్రంథం మళ్ళీ శ్రీ మహాభారత పుస్తకం, పరమ పవిత్రమైన భారతం అనే పుస్తకం. ఈ పుస్తకమును నీ ఇంట్లో పెట్టు, ఒక్క పువ్వు పెట్టు, నమస్కరించు, ఆ మాత్రం పూజకి ఆ గ్రంథం సంతోషిస్తుంది, గ్రంథాధిష్టాన దేవతలు సంతోషిస్తారు, ఆ ఇంట్లో ధర్మార్థకామ మోక్షాలు వచ్చి తీరతాయి అన్నారు. అంత గొప్పది కనుక పూజ్యమైనదా అని. ఇంకా పండితులు, బుధులు అంటే పండితులను ఒక అర్థం, దేవతలను ఒక అర్థం. బుధనుత వ్యాస మహాముని ప్రణీతమైన దాని. పండితులు పొగిడారు ఈ గ్రంథాన్ని, దేవతలు పొగిడారు, వ్యాసుడు రాశాడు. అటువంటి ఈ గ్రంథం చాలా గొప్పది. నీ పూర్వజన్మ సుకృతం నువ్వు వినడం, నీ పాపాలు నీపోతాయి, నీ అశాంతత తొలగుతుంది. విద్వత్ సంస్థవనీయ భవ్య కవిత వేసుండు. అన్నిటికంటే గొప్పతనం మా గురువుగారి గురించి చెబుతున్నాను. గురువు గురించి చెబుతూ ఉంటే శరీరం పులకించిపోయింది దానికి. మహాపండితులు మెచ్చుకునే కవిత వేసేవట. ఆయన కవిత్వం ఎంత గొప్పదంటే, మహాపండితులు విద్వాంసులు మెచ్చుకుంటారు, సామాన్యులు మెచ్చుకోవడం గొప్ప కాదు, మహాపండితులు మెచ్చుకోవడమే గొప్ప. కృష్ణద్వైపాయనుడు అర్ధిలోకహిత నిష్టం భూనిగా వించ ధర్మాద్వైత స్థితి భారతాఖ్యమగు లేఖ్యం వైన ఆమ్రాయమున్. సాధారణంగా వేదాలు రాయబడవు, వాటిని గురువు చెబుతూ ఉంటే వింటారు. అందుకే వేదం అంటే కేవలం స్వరప్రధానమైనది, గురుముఖత వినవలసిందే. కానీ భారతం అలా కాదట, లేఖ్యమైన ఆమ్నాయం, రాయదగిన వేదం అన్నారు ఈ గ్రంథం. అందుకే రాసి ప్రింట్ చేసి ఇస్తున్నారు లోకానికి అన్నమాట. అంత పవిత్ర గ్రంథము సుమా ఇది చెబుతున్నా విను. ఇప్పుడు ఈ భారత గ్రంథం అంతా మా గురువుగారు వ్యాసుడి మీద ఆధారపడి ఉంది కనుక వ్యాస జన్మంతో మొదలు పెడుతున్నాను కథ అని శ్రీ వేదవ్యాస జననంతో భారత కథని వైశంపాయనుడు మొదలుపెట్టాడు. పూర్వం చేది దేశం అనే ఒక దేశం ఉన్నది, ఇప్పుడు ఆ దేశం పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది దేశ విభజన అయిపోవటం వల్ల. సింధు దాటిన తర్వాత ఉంటుంది అది, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్కి సింధు దాటిన తర్వాత. ఎక్కువగా అక్కడ ట్రైబల్ వాళ్ళు ఉంటారు, కొండలు ఎక్కువ ఉంటాయి, ఆ ప్రాంతానికి చేది దేశము అని పేరు అన్నమాట. మీకు ఆశ్చర్యం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ అని పూర్వం గాంధార దేశం అనేవారు, శకుని ఎక్కడి వాడే, ఆ గాంధారమే ఇప్పుడు కాందహార్ అయ్యింది. మద్రదేశం అంటున్నాం కదా మనం అప్పట్లో, దాన్ని ఇప్పుడు మాడ్రిడ్ అంటారు, స్పెయిన్ రాజధాని మాడ్రిడ్. అక్కడ వాడనమాట మద్రదేశాధీశ్వరుడు. కాలిఫోర్నియాని కపిలారణ్యం అనేవారు, కపిలుడు అక్కడ తపస్సు చేశాడు. ఇలా ఇవాళ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నది ఆనాటి భారత సామ్రాజ్యం అంటే. అంతటి దానికి కప్పం కట్టేవారు అంత హస్తినాపురానికి వచ్చి, అంత విశాల సామ్రాజ్యం మంది. ముక్కలు ముక్కలైపోయి చివరికి ఎవరికి వాళ్ళే, ఏ ప్రాంతానికి రేపు కొంతకాలం పోతే ఉండరాజవరం ఒకటి ఒక ఊరు, తణుకొకటి ఒక ఊరు, ఇలా అయిపోద్ది. ఏ దేశానికి అది, ఇది ఒక రాష్ట్రం అనమాట ఉండరాజవరం స్టేట్. మళ్ళీ దానికి క్యాపిటల్ ఏమిటో తెలియదు. ఇదన్నమాట ఎందుకు ఇలా కొట్టుకుంటున్నామంటే కాలప్రభావం ఇది. ఇది ఒక అధర్మ స్థితి వచ్చిందండి. ఇప్పుడు కలియుగం ఎంత ప్రమాదమో తెలిసిన, ఎక్కడ హైందవ మతానికి ముప్పు తెచ్చిపెడుతున్నారు, రకరకాల అన్యమతస్తులు కుట్రలు, కంచిపేటాధిపతిని జైల్లో పెట్టడం, లేదా ఇంకొకటి గందరగోళం చేయటం, ఇవి ఎక్కువైపోయాయి. కలిర్ ధర్మ వినాశక అంటాడు భారతంలో.
ఈ అధర్మాన్ని ధర్మ వినాశకుడైన కలిని తొలగించడానికి ఈ కథ వినాలి. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, ఆ చేతి దేశాన్ని ఉపరిచర వసువు అనేవాడు పరిపాలించేవాడు. ఈ ఉపరిచర వసువుకి అసలు పేరు వసు మహారాజు. వసువు అంటే బంగారం. ఆయన శరీరకాంతి బంగారంలో ఉండేది కనుక ఆయన వసువు అన్నారు. వసువు అనే శబ్దానికి ప్రాణమని కూడా అర్థం. ఆయన ఎవరినైనా చూస్తే వాళ్ళకి ప్రాణదానం చేసేవాడు, కష్టాన్ని తొలగించేవాడు, అందరికీ ప్రాణదానం చేస్తానని హామీ ఇవ్వగా ఇవ్వగా ఇక వాడికి వసువు అనే పేరు వచ్చింది. అంటే ప్రాణమే ఆయన పేరు అయిపోయింది. ఈ మహారాజు గారు కొంతకాలం పాటు ఇంద్రుణ్ణి గురించి తపస్సు చేశాడు. ఆ ఇంద్రుడు ఆ తపస్సుకి మెచ్చుకుని, ఏమి తపస్సు అయ్యా, ఇంత నిష్ఠతో ఇంత చిన్న వయస్సులో నా గురించి తపస్సు చేసిన వారు ఎవరూ లేరు, మెచ్చుకున్నాను, నీకు అన్ని వరాలు ఇస్తున్నాను, ఇది ఒకటే కాదు, ఆకాశంలో ఎక్కడికి కావాలంటే అక్కడ ఎగిరి నిన్ను తక్షణం తీసుకెళ్లే ఒక విమానం ఇస్తున్నాను, ఈ విమానంలో తిరుగుతూ ఉండు, నా దగ్గరికి స్వర్గానికి కూడా వచ్చి అప్పుడప్పుడు కనిపించు, నాతో స్నేహం చెయ్యి అని ఇంద్రుడు మెచ్చుకొని ఒక విమానం కూడా ఇచ్చాట. ఆకాశంలో పైన తిరగడానికి విమానం ఇచ్చిన కారణం చేత ఆ విమానంలో తిరిగాడు కాబట్టి ఈ వసువుకి ఉపరి చర వసువు, ఆకాశంలో ఎగిరే వసువు అని పేరు వచ్చింది. విమానంలో హాయిగా తిరిగేవాడు. ఆయన ప్రజలకు ఒకే ఒక చాటింపేసేట, మీకెవరికైనా కష్టం వస్తే ఒక్కసారి నన్ను తలుచుకోండి. ఇంద్రుడిచ్చిన వరం వల్ల ఆ వార్త నా చెవిలో పడుతుంది, ఈ విమానం మీద తక్షణం ప్రత్యక్షమై మీ కష్టం తొలగిస్తాను, అర్ధరాత్రి అయినా అపరాత్రమైనా ధర్మరక్షణ నా కర్తవ్యం, మీ కష్టం తొలగించే బాధ్యత నాది అన్నాడు. అలాగే ప్రజల్ని రక్షించాడు. ఇంద్రుడు ప్రతి సంవత్సరం అతనికి ఒకసారి వరం ఇచ్చాడు కాబట్టి ఆ తిథి పెట్టుకున్నట్ట. కార్తీక పూర్ణిమ నాడు ఇంద్రుడు ఆయనకి వరం ఇచ్చాడు. అప్పటి నుంచి ఏటేటా కార్తీక పూర్ణిమ నాడు ఇంద్రయాగం చేయటం వల్ల ఇంద్రుడు కూడా మెచ్చుకుని వర్షాలు కురిపించడంతో ఈయన రాజ్యం ఇంకా 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 సుభిక్షం అయిపోయింది. ఒకనాడు విమానంలో ఎక్కి తిరుగుతూ ఉండగా రక్షించండో అని కేక వినబడింది. ఏమిటని చూస్తే కింద సుక్తిమతి అని ఒక నది ఉంది. అక్కడ ఈ నది స్త్రీ రూపం ధరించి వెడుతూ ఉంటే కోలాహలం అనే ఒక పర్వతం పురుష రూపం ధరించి పెళ్లి చేసుకోని నిర్బంధిస్తున్నట్ట. ఆవిడ నాకు ఇష్టం లేదు పెళ్ళి అంది. దాంతో రాజుగారికి మండి, ఇష్టం లేని స్త్రీని పెళ్లి చేసుకోమంటావురా మూర్ఖుడా అని ఎడంకాలతో ఒక్క తన్ను తన్నాడు వాణ్ణి. ఆ పర్వతం ఎగిరి ఎక్కడో పడిపోయింది. ఆ పర్వతం ఎగిరి దూరం పడగానే ఈ నది నవ్వి, నేను నదినయ్యా, నదీ ప్రవాహానికి ఆనకట్టలా వాడు అడ్డం కట్టడానికి వచ్చాడు, వాడిని తొలగించి నన్ను రక్షించావు, నీకు తొందరలో మంచి భార్యని ఇస్తాను అందిట. ఎందుకందంటే ఈ కోలాహల పర్వతం తగలగానే ఈ సుక్తిమతి గర్భం ధరించింది. నదులకు ఆ శక్తి ఉంది కనుక గర్భం ధరించి తొందరలో ఇద్దరు పిల్లల్ని కన్నది. ఈ సుక్తిమతికి కోలాహలం వల్ల పుట్టిన పిల్లల్లో అది ఒకటి పేరు వసుపదుడు, కొడుకు పేరు, రెండోది కూతురు పుట్టింది గిరిక. గిరి అంటే కొండ కదా, కొండకి పుట్టింది కనుక గిరిక అన్నారు. ఈ గిరికని సుక్తిమతి, నేను అన్నానా నాకు అమ్మాయి పుడుతుంది, నువ్వు అల్లుడవుతో నీకు పెళ్ళాన్ని ఇస్తానని, ఇదిగో అమ్మాయి నీకు ఇచ్చి పెళ్లి చేస్తున్నాను అనగానే ఆ అపురూప సౌందర్యవతిని వివాహం చేసుకుని బావమరిది వసుపదుణ్ణి సేనాధిపతిని చేసి ఈయన రాజ్యపాలన చేసేట. ఇలా ఉండగా ఈవిడ ఋతుమతి అయ్యింది. ఆ ఋతుమతి అయిన కాలంలో అంటే బయటున్న కాలంలో 4 రోజుల పాటు భార్య ముఖం చూడకూడదు. 5వ రోజు పూర్వకాలంలో పితృదేవతలు మృగమాంసం పెట్టేవారట, అదొక నియమం. అందుకని పితృదేవతలు వచ్చి, ఓ వసురాజా, నీ భార్య 5వ రోజు స్నానం చేసే సమయానికి ఏదన్నా జింకని వేటాడి ఆ మాంసం పెట్టు, దానివల్ల మంచి సంతానం కలుగుతుంది అన్నారు. ఇప్పుడు కలియుగంలో మాంసం బదులుగా మేషం బదులుగా మాషం పెట్టండి, మినుము పెట్టండి అన్నారు. కలియుగంలో హింస నిషేధం కనుక, వేట నిషేధం కనుక, అది ధర్మశాస్త్రాలు ఏమన్నాయి, ఋతుస్నానం అయ్యాక గారెలు పెట్టాలి. అందుకే గారెలు మంచి మినపగారెలు బలం అన్నమాట. మాంసాహారం బదులుగా అది పెట్టాలని నియమం. సరే, 6 రోజుల నియమం అది. ఈయన ఏం చేశాడు, భార్యను ఇంట్లో వదిలి విమానం ఎక్కి వేటకి బయలుదేరాడు. ఈ వేటకు బయలుదేరినంతసేపు వాళ్ళ ఆవిడ మీద వెర్రి ప్రేమ, భార్య వ్యామోహంతో ఉన్న ఈయనకి విపరీత కామం వల్ల రేతస్ఖలనం అయ్యింది. ఈ రేత సమూహమైనది వ్యర్థం కాకూడదు, అందుకని మాంసం కోసం నేను వెడతాను, ఈ రేతస్సుని నా భార్యకి ఇయ్యి, ఇది ధరిస్తుంది ఆవిడ గర్భంలో, ఆవిడ గర్భవతి అవుతుంది అని తన పెంపుడు డేగని పిలిచి దానికి చెప్పాట. దానికి అర్థమయ్యే రీతిలో అది అర్థం చేసుకోగలదు. అందుకని ఒక మంచి ఆకులో ఈ రేతస్సుని అమోఘ వీర్యాన్ని అందులో పెట్టి దానికి ఒక తాడు కట్టి డేగ మెడలో కట్టి వెళ్ళు మా ఆవిడ దగ్గరికి అన్నాడు, మా ఆవిడకి అర్థమవుతుంది అని. అంటే 6 రోజులు అలా భద్రపరిచేవారనమాట, ఇప్పుడు ఏదో బ్యాంకులు పెట్టినట్లుగా. ఈయన దాన్ని పుచ్చుకుని ఆ డేగ బయలుదేరింది, ఈయన వేటకెళ్ళాడు. ఈ డేగ ఆకాశంలో ఎగురుతుంటే ఇంకో డేగ చూసింది. ఈ మెడలో ఉన్నది ఏదో మాంసం అనుకుని దీని మీద పడిందట.
ఆమిషమునకై పోరెడు ఆమిషకై డేగములకు పలలంబునకు. ఆ మాంసం కోసం పోరాడే రెండు పక్షుల్లాగా రెండు నిజంగానే యుద్ధం చేసాయి, ఘోర యుద్ధం చేసాయి. ఢీ అంటే ఢీ అని ముక్కుతో ముక్కు కొట్టుకున్నాయి, రెక్కలతో కొట్టుకున్నాయి. ఈ కొట్టుకోవడంలో ఈ మెడలో ఉన్న దొన్ని తెగిపోయి కింద పడిపోయింది. ఆ సమయంలో కింద యమున అనేది ఉంది, యమునలో పడిపోయిందనమాట. అక్కడ ఒక చేప ఉన్నది, అద్రిక అని ఒక అప్సరస ఉండేది పూర్వం. ఆవిడ దుర్వాస మహర్షి తపస్సు చేసుకుంటుంటే అక్కడికి వెళ్ళింది. ఆయన కళ్ళు మూసుకు జపం చేస్తున్నాడు. ఒరి నీ తపస్సుని పాడు చేస్తారా నా సౌందర్యంతో అని చక్కగా నృత్యం చేసిందట. సరసాల జవరాలను అని పాటలు పాడింది. ఆయన లేవలేదు, గట్టిగా జుట్టుచ్చుకు లాగింది, మండిపోయింది ఆయనకి. నేను కష్టపడి తపస్సు చేస్తుంటే దిక్కుమాలినదానా, భ్రష్టుండి చేద్దాం అనుకున్నావా, నువ్వు చేపవైపు అన్నాడు. అప్పట్లో అలా శాపం పెడితే అలా అయిపోయేది, ఇప్పుడు ఆ శాపశక్తి తగ్గిపోయిందిలేండి. లేకపోతే మన కోప వచ్చిన వాడు అలా చేప అయిపో పేత అయిపో అంటే రేపొద్దున ఉపన్యాసం వినడానికి ఒకటి రావద్దు, అంతా కప్పలు చేపలు అయిపోతే. అందుకని కలియుగంలో ఉన్న మానవుల్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని శక్తులు తీసి పారేశారన్నమాట. ఇది వెంటనే అద్రిక చేప అయిపోయి, ఎప్పుడండి నాకు శాప విముక్తి అంటే, నువ్వు గర్భం ధరించి పిల్లల్ని కనగానే నీకు శాప విముక్తి అని వెళ్ళిపోయాడు ఆయన. ఆవిడ యమునలో చేపగా ఉంది. ఈ వసురాజు వీర్యం అక్కడ పడగానే మింగింది, వెంటనే అది కడుపులోకి రెండయ్యి రెండు సంతానాన్ని రెండు గుడ్లను కన్నదట. క్రమంగా ఆ గుడ్లు లోపల పెరిగాయి. ఇంతలో ఆ ఒడ్డున దాస్యరాజు అని ఒక పల్లెరాజు ఉన్నాడు, మత్స్యకారుడు. మత్స్యకారులందరికీ రాజు కనుక ఆయన్ని దాస్యరాజు అన్నారు. ఆ రాజుగారి భటులు 6 నెలలకోసారి వేటాడుతూ ఉంటారు చేపల్ని. అలా చేపలు వేటాడుతూ ఉండగా ఈ అద్రిక అనే గర్భవతి అయిన చేప వల్లోబడింది. పెద్ద చేప, ఇంత చేపను ఎప్పుడు చూడలేదు ఆ మత్స్యకారులు. ఇంత చేపని మనం తినకూడదు, రాజుగారికి ఇద్దామని ప్రత్యేకంగా మహారాజు గారికి ఇచ్చారట. ఆయన ఏం చేశాడు, దీన్ని కొయ్యండిరా నా ఎదురుగుండా అన్నాడు. వాళ్ళు పెద్ద కత్తి పట్టుకొచ్చి ఆ తలలో కోశారు. ఆ పొట్లోంచి బయటికి ఇద్దరు పిల్లలు జారారట. అదిగో ఒకడు మత్స్యరాజు అనే పేరుతో మత్స్య నగరాన్ని స్థాపించాడు. ఆయన మనవడే విరాట్రాజు అంటే, మత్స్యదేశాదేశం అంటే అదనమాట. వాడు పుట్టి పుట్టగానే మొదట్లో చేపల కంపుతో పుట్టాడు, చేప కడుపులోంచి పుట్టడం వల్ల వాడిని మత్స్యరాజు అన్నారు. ఆ కొడుకుని చేరదీశాడు. వెంటనే దాని వెనకే రెండోది పిల్ల బయటకు వచ్చింది. ఆవిడ శరీరం కూడా చేపల కంపుతో ఉండేదట. ఆ అమ్మాయి ఎక్కడ నిలబడినా 8 మైళ్ళు చేపల వాసన. ఈ ఎండు చేపల మార్కెట్లు ఉంటాయి, అక్కడికి వెళ్ళామంటే సరే ప్రాణం గిలగిల్లాడిపోతుంది. ఆ మధ్యనే మా ఇంటికి ఒక పీఠానికి వాళ్ళు వచ్చారు. ఏమండి ఈ పీఠంలో ఉండలేకపోతున్నామండి అన్నారు. ఏమండి అన్నాను, ఎప్పుడు చూసినా మల్లె పువ్వులును సుగంధ ద్రవ్యాలు ఈ వాసన పడలేకపోతున్నాం, కాస్త ఎండు చేపలు ఎక్కడన్నా మార్కెట్ ఉంటే చెప్పండి అని. వారి సంస్కారం అది, మరి ఆ వాసనే ఇష్టపడతారు కొందరు, ఈ వాసన ఇష్టపడతారు కొందరు. ఎవరి జన్మ వాసనలు ఎటువంటివో ఎవరికీ తెలియదు. ఈ అమ్మాయి చేప కడుపులోంచి పుట్టడం వల్ల ఈ పాపకి 8 మైళ్ళు ఈ మత్స్యపు వాసన వచ్చేదట, అందుకే మత్స్యగంధి అన్నారు. ఆమెకి సత్యవతి అని అసలు పేరు. ఈ పిల్లని పెంచాడు అక్కడ, ఆ పిల్లాన్ని పెంచాడు. పిల్లాడు రాజ్యస్థాపన చేసుకున్నాడు. ఈలోపు ఈ పిల్ల కొంచెం పెద్దయ్యాక దాసరాజుగారు, అమ్మాయి చిన్న చిన్న పనులకు నాకు చేదోడు వాదోడుగా ఉండమ్మా అంటే అలాగే నాన్నగారు అందిట. ఈవిడికి పడవ నడపడం కూడా నేర్పాడు. యమునా నదికి పూర్వం ఇప్పట్లో ఇంత వంతెనలు లేవు కదా, అందుకని కొన్ని చోట్ల ఈ దాసరాజుగారు కాంటాక్ట్ పుచ్చుకొని పడవల వాళ్ళని అక్కడ పెట్టేవాడు. ఈ పడవలో అటు నుంచి ఇటు ఇటు నుంచి ఇటు ప్రజల్ని దాటించేవాట. అన్ని చోట్ల భటులు పెట్టాడు, ఒక చోట తానే స్వయంగా నడిపేవాడు. పూర్వం గుహుడు కూడా ఇలాగే నడిపాడు మరి గంగానదిలో. ఈ దాసరాజు ఒకరోజున మధ్యాహ్నం పూట భోజనం చేస్తూ బాగా చేపల పులుస్తూ కూతుర్ని, నువ్వు పడవ నడుపు, ఎవరైనా వస్తే అవతలికి తీసుకెళ్ళి అన్నట్ట. సరిగ్గా ఆ మధ్యాహ్న సమయానికి పరాశర మహర్షి అక్కడికి వచ్వచ్చాడు. వశిష్ఠ మహర్షికి 100 మంది కొడుకులు, అందులో పెద్ద కొడుకు పేరు శక్తి, ఆ శక్తి కొడుకు పేరు పరాశరుడు. అందుకే వ్యాసుడి గురించి భారతంలో శాంతి పర్వంలో ఏం చెప్పారు, శాంతి పర్వం కాదు అనుశాసనిక పర్వంలో చెప్పారు, వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసుడు అంటే వశిష్ఠుని యొక్క ముని మనుమడు, నప్తారం ముని మనుమని గురించి అన్నమాట. వశిష్ఠుడికి ముని మనుమడు, శక్తే పౌత్రం శక్తికి మనుమడు, పరాశరాత్మజం పరాశరుడికి కొడుకు,
సుఖతాతం, సుఖునికి తండ్రి, సంస్కృతంలో తాత అంటే తండ్రి అని అర్థం అన్నమాట. అటువంటి వాణ్ణి గురించి నమస్కరిస్తున్నాము అని ఆ శ్లోకానికి అర్థం. అంచేత వ్యాసుని కన్న తండ్రి పరాశరుడు చాలా అందంగా ఉండేవాడు, ఇంద్రమేఘంలో ఉండేవాట, ఇంద్రచేపల్లో ఉండేవాట ఆయన. ఆయన అక్కడికి వచ్చాడు, అమ్మాయి ఇక్కడ పడవ దాటించేందుకు నువ్వు తప్ప మరెవరూ లేరా అన్నాడు ఆయన. నేనే ఉన్నానండి, మా నాన్నగారు భోంచేస్తున్నారంటే నేను వెంటనే వెళ్ళాలి, ఆవలి ఒడ్డుకి కాస్త దాటిస్తావా అన్నాడు. అలాగే అన్నది అందులో కూర్చున్నాడు ఈయన. మహాత్ముడు, కఠోర నియమవంతుడు, అసలు పొరపాటులు కూడా ఏ వ్యామోహానికి లొంగని వాడు పరాశరుడు అంటే. ఆయనకి కూడా లోకశ్రేయస్సు కోసం ఆమెను చూడగానే వ్యామోహం కలిగిందిట. మహానుభావుల యొక్క లక్షణములు లోకశ్రేయస్సు కోసమే ఉంటాయి అన్నారు సుందరి. ఎందుకో తెలియదు, అప్సరసలు నా వెంటపడినా నా మనస్సు ఏనాడు చలించలేదు, ఇవాళ నీ వెంటపడుతున్నది. బహుశ నీ వల్ల కారణజన్ముడైన కొడుకు పుట్టాలి నాకు అర్థమవుతున్నది. నా కోరిక తీర్చమనగానే, అయ్యా నాకు అభ్యంతరం లేదు కానీ ఒకటే, నా శరీరం అంతా దుర్వాసన, చేపల వాసన, ఈ వాసన మీరు ఎలా భరిస్తారంటే ఓ సింతేనా, చూడు నా తపశ్శక్తి అని ఇలా అన్నాడు. అనగానే చేపల వాసన పోయిందిట, 8 మైళ్ళు సువాసన, మంచి గంధపు చెట్టు నుంచి వచ్చే వాసన, పారిజాత వృక్షాల నుంచి వచ్చే వాసన, ఇలాంటి అగరు ధూమాల వాసన వచ్చిందిట. ఇది బాగానే ఉందండి, కానీ నేను కన్యని, నీ వల్ల గర్భం ధరించి పిల్లవాడిని కంటే రేపొద్దున అందరూ తిడతారు, నాకు అపఖ్యాతి కదా అంటే, నీవు పిల్లవాడిని తక్షణం కంటావు, నీ కన్యాత్వం దూషితం కాదు, నువ్వు మళ్ళీ హాయిగా పెళ్లి చేసుకోవచ్చు, దోషం లేదన్నాడు. బాగానే ఉందండి, ఇది పగలు కదా అంది మళ్ళీ. పగలు నాకు లెక్క అని వెంటనే తన మహామహిమతో కటిక చీకటిని మంచు కురిపించేశాడు. ఆ మంచులో ఆమెతో కూడి స్నానం చేసి వెళ్ళిపోగానే ఆ క్షణమే పుట్టుకొచ్చాట పరమేష్ఠి కల్పుడగు అప్పరాశరు సమాగమమున పరమగుణైక ఆభరణకు అనవద్య మనోహరమూర్తికి సత్యవతికి అమ్ముని శక్తి యమునా ద్వీపమున అమేయుడు కృష్ణుడయి లీలమయీ కృష్ణద్వైపాయనుడనబరగి వచశ్రీయుతుడు తపంబున దచిత్తముని లీపెన్. బ్రహ్మస్వరూపుడు పరమేష్ఠి కల్పుడు అంటే బ్రహ్మతో సమానమైన వాడు. ఆ బ్రహ్మ భారతమనే భూమిని సృష్టిస్తే ఈ బ్రహ్మ భారతం అనే గ్రంథాన్ని సృష్టించాడు, అందుకే బ్రహ్మ అన్నారు ఈయన. వ్యాసుడంటే బ్రహ్మస్వరూపుడు. ఈ భారతం భూమిని భారతం అనేవారు పూర్వం, భూమిని ఆయన సృష్టించాడు, ఈయన భారతం అనే అపూర్వ గ్రంథం సృష్టించాడు. ఇంకాపై పరాశరుని సమాగమం వల్ల ఆయన శక్తి, ఆయన తండ్రి శక్తి, శక్తి తాత వశిష్ఠుని శక్తి, ఇన్ని శక్తులు పుడికి పుచ్చుకున్నాడు. పుణ్యురాలు, కారణజన్మురాలు, చేప కడుపు నుంచి వచ్చి కూడా మహర్షి అనుగ్రహం వల్ల యోజనగంధిగా మారిన పుణ్యాత్మురాలు, సత్యవాక్య పరిపాలన నియమం కలిగిన సత్యవతికి ఆ ముని వల్ల ఒక మహానుభావుడు పుట్టాడు. ఎక్కడ? యమునా నదీ ద్వీపంలో ఆ ఒడ్డును పుట్టాడు. ఒడ్డుని లేక చుట్టూ నీరుండి మధ్యలో ఉన్న లంకని ద్వీపము అంటారు. ద్వీపంలో పుట్టాడు గనక ద్వైపాయనుడు. ఎలా పుట్టాడైనా కృష్ణుడయి నల్లగా పుట్టాడు. శ్రీకృష్ణుడు, అర్జునుడు, వేదవ్యాసుడు వీళ్ళు ముగ్గురు ఒకే రంగులో ఉండేవారట. అందుకని కృష్ణవర్ణంలో పుట్టాడు, ద్వీపంలో పుట్టాడు కనుక కృష్ణద్వైపాయనుడు అన్నారు. ఆ కృష్ణద్వైపాయనుడు అనే పేరుతో మహానుభావుడు, బ్రహ్మస్వరూపుడు, ఈశ్వరస్వరూపుడు, విష్ణుస్వరూపుడు, త్రిమూర్త్యాత్మకుడు అటువంటి మహాత్ముడు. వచశ్రీయుతుడు, అత్యద్భుత వాక్య సంపద కలవాడు. ఆయనకి వేరే డబ్బు లేదు, మాటలే సంపద. మహానుభావులకి వేరే సంపద ఏమి? మాబోటి వాళ్ళ దగ్గర ఏముంది? మహా అయితే మీరు ఎవరన్నా సంతోషించి ఒక కంకణం ఇస్తే దాన్ని లాక్కోవాలి నెత్తి మీద కత్తిట్టి, అంతకు మించి ఏముంటుంది? తర్వాత వాక్కుని ఎవడూ లాక్కోలేడు, కాలప్రభావం అది. అంచేత నిజమైన సంపద ఏమిటి అంటే ఈ భౌతికమైన సంపద, ఇవాళ ఉంటుంది రేపు పోతుంది, ఎప్పటికీ తరగని సంపద, వన్నె చెడని సంపద, వజ్రాలను మించిన సంపద ఆ భగవంతుడిచ్చిన వాక్కు, పురాణ వాక్కు. అటువంటి వాక్యం అనే సంపద కలిగిన వాడు కనుక వచః శ్రీయుతుడు, వాక్య సంపద కలిగిన వాడు. తపస్సు మీదే మనస్సు కలిగిన వాడు ఆయన పుట్టి,
అమ్మకి నమస్కరించి, తల్లి నేను నీ దగ్గర ఉంటే బాగుండదు, ఒకటి కారణం నీకు ఇంకా వివాహం అవ్వాలి, రెండవది నాకు సంసార బంధాలు లేవు, తపస్సు అంటే నాకు ఇష్టం, ఎక్కడికో పోయి ముక్కు మూసుకు తపస్సు చేసుకుని లోకోద్ధరణ కోసం ప్రయత్నం చేస్తాను అనగానే, మరి నాగతి ఏమిటి అందిట, నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వచ్చి వ్యాస అను వచ్చేస్తాను, ఎక్కడున్నా నీవు చెప్పిన పని చేస్తాను, వెళ్ళి వెళ్ళిపోతాను. ఇది వ్యాసుడు చేశాడు, శంకరాచార్యుడు చేశాడు. మళ్ళీ వాళ్ళ అమ్మ ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తానన్నాడు ఆయన. అలాగే చచ్చిపోయేటప్పుడు ఆవిడ తలుచుకుంటే శంకరుడు వెళ్ళి, అమ్మ ఏమిటంటే ఇంక నేను వెళ్ళిపోతున్నాను రా, నాకు మోక్షం ఇయ్యంటే ఏం కావాలమ్మా అన్నాడు. కైలాసం కావాలా, వైకుంఠం కావాలా, అవి ఎలా ఉంటాయో తెలిస్తే కదా వెడతాను, ఒక ఊరు వెడితే కదా ఆ ఊరి మీద మనకు ఒక అభిప్రాయం కలిగేది, కాబట్టి ఉండరాజవరం రానికైతే ఉండరాజవరం అంటే ఏదో అనుకున్నాను నేను, తీరా వచ్చాక వదలబు తీయటంలో అలా ఉంటాయి కొన్ని. అంచేత కైలాసమా వైకుంఠమా అంటే అలాగా రెండూ చూపించగా కానీ రెండూ చూపించేట్టు ఆయన ఆ మహానుభావుడు. నాకు రెండూ బాగున్నాయి కానీ వైకుంఠం ఇంకా బాగుంది, కొంచెం నగలు గెగలు వేసుకు తిరగచ్చు, మాయదారు కూడా అక్కడికి వెళ్ళినా భోగం భోగమే మరి, అందుకని వైకుంఠానికి పంపించట్టు వైకుంఠానికి పంపాడు, శంకర విజయంలో ఉంటుంది మనకి, మహాత్ములు వాళ్ళు. అందుకని వ్యాసుడు ఏమన్నాడు, నీవెప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను, నీకు కోరిన వరం ఇస్తాను వెళ్ళిపోతాను, నన్ను తపస్సుకు పంపించంటే పంపించేసింది, తిరిగి తన ఇంట్లోకి వెళ్ళిపోయింది. అదిగో ఆ కాలంలో భూమి మీద భయంకరులైన వాళ్ళు పుట్టారు, ఒకళ్ళ ఇద్దర, కొందరు మహాత్ములు దేవతాంశతో, కొందరు రాక్షసాంశతో, కొందరు క్షత్రియాంశతో, మానవాంశతో, ఇంకా దిక్పాలకుల అంశతో, పాతాళలోకంలో ఉన్న సర్పాంశలతో వరుసగా కంసుడు, జరాసంధుడు, దంతవక్త్రుడు, విదూరధుడు, శిశుపాలుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, భీష్ముడు, ద్రోణుడు మొదలైన అనేక జనం పెరిగిపోయారు. క్రమక్రమంగా ఆ కాలంలో ఈ యజ్ఞముల వల్ల ఏమిటో కానీ సంపదలు పెరిగాయి, భోజనాలు పెరిగాయి, వర్షాలు బాగుండేవి, జనం పెరగడమే కానీ తరగడంలా అందులో పాపాత్ములు ఎక్కువయ్యారు. పుణ్యాత్ములు దేవతాంశతో పుట్టిన భీష్మాదులు కొద్దిమంది ఉంటే పాపాత్ములు ఎక్కువగా ఉండడంతో ఈ పాపాత్ముల బరువు మోయలేక భూదేవి గిరగల దేవుడండి అంత వీడవడండి బాయిదారు కూడా, అంటే పాపాత్ముల బరువు అంటే అలా ఉంటుందన్నమాట, పాపాత్ములు అనగానే వాడేవాడు కూడా పంపేశాడు. మీరు అదృష్టవంతులు, ఇక్కడ వేలలేదా బాంబు అని చెప్తే మరొక్కసారి నమః పార్వతీ పతయే హర హర మహాదేవ. నోటితో కూడా పాపాత్ముల పేరు ఉచ్చరిస్తే ఎంత ప్రమాదం అర్థమైందో, అందుకే దుష్టులకు దూరంగా ఉండండి అన్నారు. ఈ దుర్మార్గుల బరువు పెరిగిపోయి భూదేవి తట్టుకోలేక గౌర్భూత్వ అశ్రుముఖి ఖిన్నాక్రందంతి కరుణం విభో, బ్రహ్మ దగ్గరికి వెళ్ళింది, గౌర్భూత్వ ఆవు రూపం ధరించిందిట, కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ బ్రహ్మదేవ రక్షించు రక్షించు, ఎంతమంది పుణ్యాత్ముల్నైనా భరిస్తాను కానీ పాపాత్ముల్ని ఒక్కడిని భరించలేను, అసత్యవంతుల్ని హింసాపరుల్ని మొయ్యలేను, ఇప్పుడు ఎక్కువ మంది జనములు అయిపోయారు, ద్వాపరయుగం వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది, కలియుగం రాబోతున్నది, ఈ జనాన్ని తట్టుకోలేకపోతున్నాను, రక్షించమనగానే బ్రహ్మదేవుడు చిరునవ్వు నవ్వి నేనేం చేస్తాను, విష్ణువు దగ్గర మొరబెడదాం అని ఈవిని వెంట పెట్టుకుని వైకుంఠానికి వెళ్ళాట. అక్కడ విష్ణువు కనబడలా, వెంటనే ఈయనేం చేశాడు, ఇదేమిటి వైకుంఠానికి రాగానే దర్శనం ఇవ్వవలసిన వాసుదేవుడు అనంతుడు జగన్నాథుడు ఎందుకు కనబడ్డంలా, ఇప్పుడు అర్థమయ్యింది, వాసుదేవుడు సర్వాంతర్యామి, అంతటా ఉన్నవాడు కేవలం వైకుంఠములో మాత్రమే ఉన్నాడనే భ్రమతో నేను ఇక్కడికి వచ్చాను, అందుకే నన్ను పరీక్షించడానికి ఆయన కనపడలేదని భావించి వెంటనే రెండు చేతులు జోడించి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు. గిరం సమాధౌ గగనే సమీరితాం నిశమ్య వేధాస్త్రిదశానువాచ గాం పౌరుషీం మే శృణుతామరాహ పునర్విధీయతామాసు తథైవమాచిరం వసుదేవ గృహే సాక్షాద్ భగవాన్ పురుష పరః జనిష్యతే తత్ప్రియార్థం సంభవల్తు సురస్త్రియః. ఆయన కళ్ళు మూసుకుని సమాధి స్థితిలోకి వెళ్ళగా ఆయనకు కొన్ని మాటలు వినబడ్డాయి. గిరం అన్నాడు, అంటే వాక్కులను విన్నాడు సమాధిలో. వెంటనే కళ్ళు విప్పి, ఓ భూదేవి, భూదేవితో పాటు వచ్చిన దేవతలారా, ఆ దేవతలతో పాటు వచ్చిన పరమేశ్వర, వాసుదేవుడు అనంతుడు జగన్నాథుడు పురుషోత్తముడు నాకు కొన్ని రహస్య వాక్కులు చెప్పాడు, అవి చెబుతున్నా వినండి. భూలోకంలో పాపాత్ముల భారం పెరిగిందని, ఈ దుర్మార్గుల్ని సంహరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని భగవంతుడు చెప్పమన్నాడు.
ఆయన ఒక ప్రణాళిక వేసుకున్నాడు. మహానుభావులు కొందరు దేవతాంశతో పుడితే, కొందరు అసురాంశతో పుట్టారు. వీళ్ళని నాశనం చేయడానికి భగవంతుడు విష్ణువు వసుదేవుడి కడుపున వాసుదేవుడు అనే పేరుతో పుడతాడు. అదే సమయంలో యశోదాదేవి గర్భం నుంచి అమ్మవారు జగన్మాత యోగమాయగా పుడుతుంది. శ్రీ మహావిష్ణువుకి నిరంతరం శయ్యగా పానుపుగా ఉండే ఆదిశేషుడు బలరాముడిగా పుడతాడు. ఇంద్రుడి అంశ ఐదు భాగములై ఇంద్రుడు, వాయుదేవుడు, అశ్విని దేవతలు, యమధర్మరాజు వీరిలో ప్రవేశించి పాండవులనే పేరుతో ఐదుగురిగా పుడుతుంది. కలిపురుషుడి అంశతో దుర్యోధనుడు పుడతాడు. గంధర్వుల అంశతో శకుని పుడతాడు. ఆపై వసువులు భీష్ముడు మొదలైన వాళ్ళుగా పుడతారు. మహాభీషుడనే ఒక మహారాజు గారు శంతన మహారాజుగా పుడతాడు. ఇంకా గోపికలుగా దేవతా స్త్రీలంతా పుట్టండి, యాదవ స్త్రీలుగాను పుట్టండి, దేవతలే యాదవ వంశంలో ఆవిర్భవించండి, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క అంశతో పుడతారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఘోర యుద్ధంలో ఈ భూభారం తొలగిస్తాడు. కారణజన్ములు పుట్టబోతున్నారు, అందువల్ల ఎవరి పని వాళ్ళు చెయ్యండి అని చెప్పి బ్రహ్మదేవుడు వెళ్ళిపోయాడు. అదిగో ఆ ప్రార్థన స్వీకరించిన విష్ణుమూర్తి పలుకులు విని భూదేవి సంతోషించి తిరిగి తన రూపాన్ని విడిచిపెట్టి, అంటే గోరూపంలో వెళ్ళినది ఆ రూపాన్ని విడిచిపెట్టి భూరూపంలో ఐక్యమైపోయింది. పూర్వకాలంలో చంద్రుడు ఇల అని పేరు కలిగిన ఒక సుందరిని పెళ్లి చేసుకున్నాడు. ఆ చంద్రుడికి ఇలకి బుధుడు అనే పేరుతో ఒక గ్రహం పుట్టాడు. ఈ బుధుడికి పురూరవుడనే చక్రవర్తి పుట్టాడు. ఈ పురూరవుడనే చక్రవర్తికి నహుషుడనే మహారాజుగారు జన్మించాడు. ఆ నహుషుడి కొడుకు యయాతి. యయాతి నుంచి భారత వంశం ఆవిర్భావం జరిగింది. ఆ భారత వంశ ఆవిర్భావ ఘట్టం చెబుతున్నాను వినవయ్యా అని జనమేజయుడికి వైశంపాయనుడు మొదలుపెట్టాడు. ఒకప్పటి మాట, రాక్షసులందరికీ రాజు వృషపర్వుడు. ఆయన కాలంలో దేవతలు వచ్చి రాక్షసుల్ని చీల్చి చెండాడడం మొదలెట్టారట. అప్పుడు ఆయన గురువుగారు శుక్రాచార్యుడి కాళ్ళు పట్టుకుంటే శుక్రాచార్యుడు మృత సంజీవని అనే విద్యని పొంది ఈ సంజీవని విద్యతో రాక్షసులు చావగానే వాళ్ళని బతికించేవట. దేవతల చేతిలో రాక్షసులు చావడం, ఈయన మళ్ళీ మంత్రంతో బతికించడం. దీంతో దేవతలు హడిలిపోయి అప్పటికింకా అమృతం రాని రోజులవి, ఎప్పుడో ప్రాచీనకాలం కదా, అందుకని ఎలారా బాబు వాడి దగ్గర మృత సంజీవని ఉంది మన దగ్గర లేదు, ఇంకా అమృతం చూస్తే రాలేదు, ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి గురువుగారు బృహస్పతి కాళ్ళు పట్టుకుంటే బృహస్పతి ఒకటే చెప్పాడు, ముందు ఆ మృత సంజీవని మనం లాక్కోవాలి, ఆ విద్యని మనకిమ్మని అడిగితే శుక్రుడు ఎవడు నా మీద కసికొద్ది, కానీ తీసుకొచ్చే విధానం ఒకటి నా దగ్గర ఉంది, నా కుమారుడు సుకుమారుడు బుద్ధిమంతుడు, వీణ్ణి పంపుతానని తన కొడుకు కచుణ్ణి పిలిచి, కచ శుక్రాచార్యుణ్ణి భక్తితో సేవించు, అసత్యం పొరపాటున అడకు, బృహస్పతి కొడుకునని చెప్పు, ఆయన ఎవడైనా వచ్చి అడిగితే శిష్యుడిగా స్వీకరిస్తాడు, ఈ శుక్రాచార్యుడికి కూడా నాకు మళ్ళీ కొంత బలహీనత ఉంది, ఎవడన్నా వచ్చి కాళ్ళకి దండం పెడితే శిష్యుడిని అంటే నమ్మేస్తాడనమాట, అందుకని వెళ్ళిపోయి ఆయన కాళ్ళు గట్టిగా పట్టేసుకో, ఆయన దగ్గర మృత సంజీవని లాక్కో అన్నట్ట. ఈయన బయలుదేరి వచ్చాడు. ఆ కచుడికి ముందే చెప్పాడు ఇంద్రుడు, ఏమయ్యో ఈ పని సాధించాలంటే ఒక్కే ఒక్క మార్గం ఉంది, శుక్రాచార్యుడికి తన కూతురు అంటే ప్రాణం, ఒక్కతే కూతురు దేవయ్య అని అంటారు, ఆవిడ కొంచెం జాగ్రత్తగా కాకాబట్టావా నీ పని అయిపోయినట్టే అన్నట్టు. ఈయన అలాగేనని వచ్చాడు. సరే దేవుడు కూడా అనుగ్రహించినట్టున్నాడు. ఆయన శుక్రాచార్యుడి దగ్గరకు వచ్చేసరికి వాకిలి దగ్గర ఈ దేవయాని ఉంది. ఆ కచుడి సౌందర్యానికి మతిపోయింది ఆవిడికి. అసలు జీవులలో ఇటువంటి సుందరులు ఉంటారా, నల్లగా నిగనిగలాడుతూ గిరజాలు తిరిగిన ఒత్తైన జుట్టు, సన్నని నడుము, విశాల వక్షస్థలం, బంగారపు వన్నే, మంచి ముక్కు, శంఖంలాంటి మెడ, మోకాళ్ళ వరకు వేళ్లాడుతున్న చేతులు, ఇటువంటి శుభలక్షణములు సాముద్రిక శాస్త్రంలో వింటాం తప్ప ఏ వ్యక్తి దగ్గర చూడం అనుకుని ఆవిడ గడప దగ్గర నుంచి తప్పుకోకుండా అలా చూస్తోందిట. నేను బృహస్పతి పుత్రుణ్ణి బృహస్పతి సుతోహంతు అన్నాడు సుస్పష్టంగా. నేను బృహస్పతి పుత్రుణ్ణి, నన్ను కచుడు అంటారు, గురువుగారి దగ్గర చేరి విద్యలు నేర్చుకోవడానికి వచ్చానన్నట్ట. ఆవిడ లోపలికి పంపింది, గురువుగారు కాళ్ళు పట్టుకుంటున్నారని కాళ్ళు గట్టిగా పట్టాడు. నాకు విద్య కావాలనగానే, ఎవరో నువ్వు బృహస్పతి పుత్రుడు అన్నట్ట, మీ నాన్నను చూసినట్టుంది ఆయన చూస్తే, ఎంత మంచివాళ్ళు అండి ఆ రోజుల్లో. నిజానికి వ్యక్తిగతంగా బృహస్పతికి శుక్రుడికి పచ్చగడ్డ వేస్తే భగ్గుమంటుంది, అసలు పచ్చగడ్డ కూడా వేయకుండానే చూపులతో భస్మం చేయగలరు, అంత కోపం వాళ్ళకి. కానీ
నేను బృహస్పతి కొడుకునని చెప్పిన మీ నాన్నగారు మహాత్ముడు, మాకేదో వైరుధ్యం ఉంది, అది వ్యక్తిగతం, ఆయన పండితుడు, ఆ పండితుడు కొడుకు నా దగ్గర శిష్యరికం చేస్తున్నాడంటే గర్వకారణం, రా నీకు విద్యలు నేర్పుతానన్నట్ట. మహాత్ములు ప్రాణం తీసేవాడిని కూడా ఆదరిస్తారన్నమాట, మనం నేర్చుకోవలసింది అది. నీచుండి కూడా మరీ నెత్తి మీదకి ముంచుకొస్తే తప్ప శిక్షించకూడదు అని ఉత్తముల లక్షణం అది. అప్పటి నుంచి గురువుగారికి సేవ చేసి, గురువుగారి కూతురికి ఇంకా ఎక్కువ సేవ చేసి, ఆవిడ మెప్పులు కూడా పొందుతూ, ఆవిడ ఈయన చూడడంతో ఒట్లో పడిపోయింది అండి. అసలు కారణం అది, పూర్వకాలంలో గురువులు శిష్యులకి రోజు కొన్ని కొన్ని పనులు అప్పగించేవారు, ఆ పనులు చేస్తేనే పాఠం చెప్పేవారు అన్నమాట. ఇప్పుడు ఆ స్కూల్లో మాస్టర్ గారు పాప వాడి కర్మగాలు నిలబడితే శిష్యులు కాళ్ళు నిగడదని ఏమాయి పంతులు అండం, హలో అండం, పైగా తేడా వస్తే విండి కాస్త గిలో గిలో అండం, ఇలా అయిపోయింది. కానీ పూర్వం ఎడ్లు కాసేవారు, గోవులు కాసేవారు, పచ్చగడ్డి కోసేవారు. కృష్ణుడు అడవికి వెళ్ళి దర్భలు తెచ్చాడండి, పళ్ళు తెచ్చాడు, కాళ్ళు పట్టేవారు, ఇలా సేవలు చేసేవారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని, పని అయ్యాక పాఠం. ఒక్కొక్క రోజు మాత్రం ఈ పూట పాఠం లేదు, పూర్తిగా గోవులు కాసే పని నీదంటే ఆ గోవులు కాసి సాయంత్రం వచ్చేవారట. పొద్దుటే వాళ్ళ గురువుగారి భార్య ఇంత అన్నం మూట కట్టిస్తే ఆ మూట తిని సాయంత్రం మళ్ళీ రావడం. ఒక రోజున గోవుల్ని కాచడానికి ఈ కచుండి పంపాడు గురువుగారు. యజ్ఞాలకి పాడికి ఎప్పుడూ గోవుల్ని భక్తితో పూజించాలి కనుక నేను గోమహాత్మ్యం తెగ చెప్పాను ఇది వరకు, ఇప్పుడు మళ్ళీ చెప్పలేం, అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ చెప్పుకోవచ్చు. ఈయన గోవులు పుచ్చుకుని వెళ్ళాడు. ఒరే వీడు బృహస్పతి కొడుకురా, సందేహం లేక గురువుగారిని బాగా బుట్టలో వేసుకుని విద్య లాక్కోవడానికి వచ్చాడు మృత సంజీవని, వీడ విద్య పొందాడా, మనకి దేవతల వల్ల ప్రమాదం, వీడిని చంపేద్దామని కాసు కూర్చున్నటువంటి రాక్షసులు వీడు అడవిలో ఒంటరిగా కనబడగానే మీద పడిపోయి కొళ్ళ పొడిచి కత్తులతో పొడిచి అక్కడ పెద్ద చెట్టు ఉంటే ఆ చెట్టుకి శవాన్ని ఉత్తరీయంతో కట్టేసి వాళ్ళు శవం కింద పడకుండా వదిలేసిపోయారు. రోజు అడవికి గోవులు మేపడానికి వీడు వెళ్ళగానే మళ్ళీ వీడు తిరిగి వచ్చేదాకా గుమ్మం దగ్గరే కూర్చునేదిట ఆవిడ. పగలు తోచేది కదా వాడు అడవికి ఎడితే, పాపం అంతలా ప్రేమించేసింది దేవయ్యని. అందుకని వీడు సూర్యాస్తమయం అవుతోంది, కచుడు రాడు. వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళింది, నాన్నగారు మీ శిష్యుడు రావట్లేదండి అందిట. ఏం వస్తాడు లేవంటే, ఏం వస్తాడు ఈ పాటికి రోజు వచ్చేవాడు, వాడి మయూఖముల్ కలుగువాడు అపరాంబుధిలో నగృంకే అపరాంబుధి గృంకే ధేనువుల్ నేడిట నిష్టనేకతమ నిష్టమిగిల్ ధేనువుల్ నేడిట వచ్చే ఏకతమ నిష్టమిగిల్ భవదగ్నిహోత్రముల్ పోడిగా వెల్వగా బడియే ప్రొద్దును పోయే కచుండునే నియున్ రాడు వనంబులోన మృగ రాక్షస పన్నగ బాధ పొందెనో. తీవ్రమైన కిరణాలతో ప్రపంచాన్ని వేడితో బాధ పెట్టే సూర్యభగవానుడు, మయూఖం అంటే కిరణం, వాడి మయూఖాలంటే తీక్ష్ణ కిరణములు కలిగిన సూర్యుడు అస్తమించాడు, సూర్యాస్తమయం అయ్యింది. ఆవులు కచుడు లేకుండా ఇంటికి వచ్చాయి. ఆవులు రాకపోతే అప్పుడు కచుడు వాటిని తీసుకొస్తున్నాడు, ఎక్కడో ఉన్నాడు అనుకోవచ్చు, కానీ ఆవులు పరిగెత్తుకొచ్చాయి అంటే ఏదో జరిగింది, కుర్రాడు అక్కడ ఆగిపోయాడంటే. ఈ సాయంత్రం పూట నువ్వు యజ్ఞం కూడా చేసావు, నీ అగ్నిహోత్రంలో చక్కగా ద్రవ్యం వేసావు, నెయ్యి అవిని అవి భగ్గున మండుతున్నాయి, ఈ సమయానికి మన కచుడు నీకు సాయం చేసేవాడు అంటే ఇప్పుడు లేడు అంటే అర్థం ఏమిటంటే ఏదో జరిగింది, పొద్దు పోయింది. పొద్దు పోవడం అంటే సూర్యుడు అస్తమించాడని అర్థం. పొద్దు అనే శబ్దమునకు సూర్యుడిని కూడా అర్థం, అందుకే బాగా పొద్దెక్కింది అంటే సూర్యుడు పైకెక్కాడని అర్థం. కచుండు నేనియున్ రాడు, కచుడు మొత్తం రాలా. వనాల్లో అడవిలో మృగాలు రాక్షసులు పాములు బాధ పెట్టాయేమో, ఆవిడకి ఎక్కువ అనుమానం రాక్షసుల మీదే. జంతువులు తినేసేస్తే అదొక అర్థం ఉన్నది, కానీ జంతువుల్ని చంపగలిగే శక్తి ఉంది వీడికి. పాములు ఆ మహానుభావుని కాటయ్యవు, ఎందుకంటే బృహస్పతి పుత్రుడు గనక. ఇంకా వాడికి ప్రమాదం అంటూ వస్తే రాక్షసుల వల్లే రావాలి. ఏ రాక్షసులు వాడిని ఏం చేశారు, అసలే వాడు వచ్చినప్పటి నుంచి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు నాన్న అంటే ఏం పర్వాలేదులే అమ్మా అన్నట్టేనా. వాడు రాకపోతే నేను చచ్చిపోతానంది పాపం, కూతురు చచ్చిపోతానంటే తట్టుకోలేకపోయాడు ఈయన. ఆ కుమార్తె మీద పరమ వ్యామోహం వల్ల ఏం చేశాడు, కళ్ళు మూసుకుని దివ్య దృష్టితో చూశాడు, అడవిలో రాక్షసులు చంపడం చెట్టు కట్టేయడం కనపడింది.
వెంటనే మృత సంజీవని విద్యని ప్రయోగించి వాడిని బతికించి తీసుకురాగానే కానీ విద్య స్త్రీ రూపంలో వెళ్ళి వాడిని బతికించేసింది, వాడిని వదిలేసింది. వాడు వెనక్కి వచ్చాడు, నాయన కొంచెం జాగ్రత్తగా ఉండరా, ఒంటరిగా దొరక్కు, అమ్మాయి ఈసారి రక్షించాను, కొంచెం అస్తమాటు రక్షించడం కష్టం కనుక వీడిని జాగ్రత్తగా చూసుకో అన్నాడు. మరొకసారి కొంతకాలం పోయాక ఇంకోసారి ఇలాగే ఆవులు కాచడానికి వెళ్ళాడు. ఈసారి రాక్షసులు ఏం చేశారు, వీడిని చంపి చెట్టుకు కడితే లాభంలా, వాళ్ళ నాన్న బతికించేస్తాడు దేవయాని తండ్రి, మన గురువుగారికి పక్షపాతం వీడి మీద బాగా కలిగింది, ఇలా కాదనుకుని వీడిని కుళ్ళబొడిచి మళ్ళీ చంపేసి ఈసారి కాల్చి బూడిద చేసి ఈ బూడిద బయట ఉంటే వాళ్ళు బతికిస్తాడని దాన్ని ఒక పేపాడు సారాలో కళ్ళులో కలిపేసి సొరలో ఈ సొర పట్టుకొచ్చి శుక్రాచార్యుడికి ఇచ్చారు. శుక్రాచార్యుడి గారికి చంద్రుడిలో మచ్చలాగా ఒక లక్షణం ఉంది, రాత్రి అయ్యిందో ఇహ ఆయన ఎవరు పట్టుకోలేరు. ఇంకా బుడ్డి మనిషిన, బుడ్డి మనిషి అంటే చిన్న మనిషిని కాదు, బుడ్డి మనిషి. ఇక చెంబులకు చెంబులు తాగేస్తాట, పేపాలకు పేపాలు తాగేసేవాట్టు ఆయన ఆ రోజుల్లో. అలా శుభ్రంగా తాగేసే మధ్యంలో కలిపేశారు, తాగేశాడు ఆయన తెలియక. అంత తాగితే పేపాడు ఆయన కొంచెం మత్తెక్కింది అప్పటికి, మాయదారి మనిషి మరి. మహానుభావులు ఉంటారు. ఇక సాయంత్రం పూర్వంలాగే చీకటి పడింది, కచుడు రాడు మళ్ళీ వచ్చింది. నాన్న అంది, ఏమిటి అమ్మాయి అనేవాడు ఈయన, కదిలేవాడు కాదు ఆ మత్తులో. రెండు మూడు సార్లు ఊపింది, మాయదారి మిమిక్రీలు నేను ఎక్కడ చేయను కానీ వాడు కదలలేక గింజుకుపోతూ ఉంటే, మత్తుగా పలుకుతూ ఉంటే మొత్తం మీద నాన్న నాన్న అని ఏడ్చింది. వాడు రాలేదు, రాకపోతే నేను చచ్చిపోతాను ఓ అంటే ఈయన కాసేపటికి తేరుకుని దివ్య దృష్టితో చూశాట. ఎక్కడా కనపడలా, ఏ లోకానికి వెళ్ళినా కనపట్టంలా వాడు. చివరికి ఎందుకు అనుమానం వచ్చి పొట్టలో చూస్తే పొట్టలోనే బూడిద రూపంలో సారా రూపంలో తన కడుపులో గడిపాడని అర్థమైంది. అమ్మాయి నేనేం చేయలేనే, ఈ దుర్మార్గులు ఎంత ప్రణాళిక చేశారు, నా మద్యపానం అనే ఒక దుర్వ్యసనం వల్ల కదా నేను కూడా చెయ్యరాని పని చేశాను. ఛీ, ఈరోజే శాపం పెడుతున్నాను మద్యపానానికి. భూసురులాదిగ నేడిట ఏ సురలేన్ సురను గ్రోలిరేని, ఈరోజు నుంచి బ్రాహ్మణులు మొదలుకొని ఏ ప్రాణులైనా సరే మద్యం తాగారా వారికి పంచమహాపాతకాలు చుట్టుకొనుడుగాక, దానికి అంత తేలికగా ప్రాయశ్చిత్తం లేదు సుమా అని మద్యపానం నిషేధమని శాపం పెట్టి, కానీ ఇప్పటికే పుచ్చేసుకున్నాను, వాళ్ళు మధ్యంలో కలిపించారు, ఇప్పుడు కడుపులో ఉన్నాడు, ఇక వాడిని నేనేం చేయలేను, వాడిని బతికించడం కష్టం, ఒకవేళ నేను బతికించినా మళ్ళీ వాళ్ళు చంపుతారంటే. ఆయన ఏడ్చింది, నాన్న ఇది న్యాయమా, మతిలోకోత్తరుడై నా అంగిరసుమన్మండు ఆశ్రితుండా బృహస్పతికి పుత్రుడు మీకు శిష్యుడు స్వరూప బ్రహ్మచర్యాశ్రమవ్రత నిష్టాన్వితుడు. ఎన్ని గొప్ప లక్షణాలు చెప్పిందండి నిజంగా ఆవిడ. వాడిని ఎందుకు ప్రేమిస్తోందో చెప్తోంది అసలు రహస్యం, ప్రేమిస్తున్నానని చెప్పకుండానే. ఒకటి, ఈ భూమండలంలో మహామేధావి అద్భుతమైన పాండిత్యం కలిగిన వాడు బుద్ధిమంతుడు అంగిరుడు అని. ఆ అంగిరసునికి మనుమడు వీడు, ఆ అంగిరుడు కొడుకు బృహస్పతికి కుమారుడు, ఆశ్రితుడు ఆయన పైగా, ఆ బృహస్పతికి పుత్రుడు. ఇవన్నీ ఓ పక్కన పెట్టండి, మీకు శిష్యుడు. శిష్యుడు చచ్చిపోతే గురువుగారు ఊరుకుంటాడా? వాడు శిష్యుడైనా ఇంకోటైనా పర్వాలా, తర్వాత ఏమందో తెలుసా, గడుసరి కదా చమత్కారం. స్వరూప అద్భుతమైన అందం వాడి దగ్గర, మహాసౌందర్యం వాడి దగ్గర ఉంది. అందంగా ఉన్న స్త్రీలు ప్రేమించరట, తర్వాత లక్షణం ఉంది కాబట్టి వాడి మీద నాకు ప్రేమ అంటుంది. బ్రహ్మచర్యాశ్రమ వ్రత నిష్టానుతుడు. సహజంగా అందగాళ్ళకి కొంత లోకంలో వ్యామోహం ఉంటుంది. ఇంత సౌందర్యం ఉండి కూడా పొరపాటున నాలాంటి సుందరికేసి కూడా కన్నెత్తి చూడనంత బ్రహ్మచర్య నిష్టతో ఉన్నవాడు ఇంతటి ఉత్తముడు అనుకోకుండా అడవికి వెళ్ళి ధనుజ వ్యాపాదితుండైన అచ్యుత ధర్మజ్ఞా మహాత్మ అక్కచునకే సోకింపకెట్లుండు. రాక్షసులు వాడిని చంపేశారు, రాక్షసుల చేతిలో చచ్చిపోతే వాడిని రక్షించకుండా, వాడిని రక్షించమని మిమ్మల్ని బతిమాలకుండా నేను ఎలా ఉంటాను. పైగా వాళ్ళ నాన్న ఏమంది, అచ్యుత ధర్మజ్ఞ అంది, ధర్మమును తెలిసిన వాడివి, ధర్మము నుంచి భ్రష్టుడివి కావు. చ్యుతుడు అనగా భ్రష్టుడు, ధర్మచ్యుతుడు ధర్మము నుండి భ్రష్టుడైన వాడు. నీవు అచ్యుతుడివి అంటే ధర్మము నుండి ఎప్పుడూ పక్కకి వెళ్ళవు, నిత్యధర్మనిష్టాగరిష్ఠుడివి, నువ్వు మహాత్ముడివి. నీకు తెలియదా ఆ కచుడి కోసం ఏడవకుండా ఎలా ఉంటాను, వాడు వచ్చాడా
నేను బ్రతుకుతాను, లేదా కూడు నీళ్లు ఒగ్గబెట్టి తెచ్చిపోతాను కానీ ఇక తప్పనిసరి మంత్ర జపం చేసి కడుపులో ఉన్నవాడిని బతికించాడు. అయ్యా మీ గర్భంలో ఉన్నానండి, ఇప్పుడు ఎలాగా బయటికి రావడం అన్నాడు వాడు. కడుపులో బ్రతికాడు, బయటికి రావాలంటే మార్గం ఏమిటి? మరి నువ్వు బయటకు వస్తే నేను చావక తప్పదు, కానీ కడుపులో ఉన్నా అదొక యాతన, మా అమ్మాయి నా ప్రాణం తీస్తోంది ఎలాగో. దీనికి ఒకటే మార్గం, నేను నిన్ను నమ్మి నీకు మృత సంజీవని విద్య నేర్పుతున్నాను. నిజానికి ఒక రహస్యం చెప్తే ఆశ్చర్యం, శుక్రాచార్యుడు తన జీవితంలో వీడికి మృత సంజీవని నేర్పాలనుకోలే, అసలు నేర్పడం ఇష్టం లేదు. ఎవడైనా మనకు అపకారం చెయ్యాలనుకోవడం వల్ల భగవంతుడి అనుగ్రహంతో అది గొప్ప ఉపకారం అవుతుంది. మీకు కష్టం వస్తే వెనకాతలు గొప్ప సుఖం వస్తుందని అర్థం. సమ్మిటతో బాగా కొడితే ఇనుము కాలి మంచి పదునైన కత్తి అవుతుంది. బంగారం కొలిమిలో కలిసి సుత్తి దెబ్బలు తింటే చేతికి ఉంగరం అవుతుంది. ఒక మహానుభావుని అణగదొక్కడానికి పాడు చేయడానికి ఎవడన్నా కుట్ర పన్నితే వీడు విజృంభించి ఇంకా శక్తివంతుడు అవుతాడు. రాక్షసులు గనక వీడిని చంపి ఉండకపోతే, రెండోసారి చంపి ఆ బూడిదని సారాలో కలిపి ఆయనకి ఇవ్వకపోతే జన్మలో ఈ మృత సంజీవని వచ్చేది కాదు. కాబట్టి రాక్షసుల చర్య ఈయనకు ఉపకారం అయ్యింది. ఎవడైనా మహానుభావుడికి అపకారం చేద్దామనుకుంటే ఆ మహానుభావుడికి అది ఉపకారమే అవుతుందని భారతం చెప్పింది. అందుకే ఉత్తముల జోలికి వెళ్ళరాదు. ఇప్పుడు ఏం చేశాడు, నువ్వు నా కడుపు చీల్చుకుంటే కానీ బయటికి రాలేవు, కడుపు చీలిస్తే నేను చస్తా, కాబట్టి నన్ను బతికించడానికి నీకు మంత్రం ఇస్తున్నానని మృత సంజీవని విద్య నేర్పాడు. నేర్పగానే గురువుగారి పొట్ట చీల్చుకుని బయటకు వచ్చాడు. రాగానే చచ్చిపోడున్న గురువుని బతికించాడండో మళ్ళీ కొంచెం గొప్ప శిష్యుడనే చెప్పాలి. ఆ తర్వాత గురువుగారు ఇహనే వచ్చిన పని అయ్యింది వెళ్ళి వస్తానన్నట్ట. అసలు వచ్చిన పని అది కనుక చాలా సంతోషం. ఆయన మీ నాన్నగారి కంటే ఉత్తముడివి, చూసావా నీకు ఈ విద్య వచ్చింది, సక్రమంగా వినియోగించుకో అనగా గురుదక్షిణ ఇచ్చి బయలుదేరడానికి ముందు మరి గురువుగారు కూతురు దగ్గర సెలవు తీసుకోవాలిగా, గురుపుత్రి వెళ్ళొస్తాను టాటా అన్నాడు. ఆవిడంది, ఎక్కడికి టాటా అంటావు, నేను బిర్లా అంటున్నాను, కుదరదు నన్ను పెళ్లి చేసుకోంది. ఇదేమిటమ్మా, గురువుగారి పుత్రికి చెల్లెలతో సమానం, అది ఒక పక్కన పెట్టు. సన్నిజం గొప్ప లాజిక్ ఇది, ధర్మం అంటే ఇలా ఉంటుంది. ఇంత పూర్వం నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి ధర్మశాస్త్రం అంగీకరిస్తుంది, కానీ ఇప్పుడు నేను ఎలా పుట్టాను, చచ్చి పునర్జన్మెత్తా, ఇంత పూర్వం బృహస్పతి కొడుకుని, ఇప్పుడు శుక్రాచార్య పుత్రుణ్ణి. తల్లి గర్భం ధరించి కంటేనే కాదు, తండ్రి గర్భం ధరించి కన్నా పిల్లవాడే. నేను మీ నాన్నగారి కడుపులో నుంచి బయటకు వచ్చా, కాబట్టి మీ నాన్న నాకు తండ్రి. నువ్వేమవుతావు, ముందు పుట్టావు కనుక నాకంటే అక్కయ్యవి, అక్కని పెళ్లి చేసుకుని ఈ సృష్టిలో ఉంటుందా, మిక్కిలి పాపం ఇది. కాబట్టి ఇది కుదరదనగానే, ఇదెక్కడ వరసరా, నేను నిన్ను రక్షించడానికి ఎన్నో పాటలు పడి నిన్ను ప్రేమించి నీ వెంట వద్దామనుకుంటే వావి వరస అంటావు, కుదరదు పెళ్లి చేసుకో అనగా అమ్మా మహాదోషం అనగానే మండిపోయి, ఇప్పుడు అర్థమైంది, మృత సంజీవని కోసం నాటకం ఆడావు, నన్ను మోసగించి నా ప్రేమని తిరస్కరిస్తున్నావు, గనక నీవు నేర్చుకున్న విద్య నీకు పనికి రాకుండా పోగాక అంది. వీడు గిలగిల్లాడిపోయాడు. నాలో తప్పు లేకుండా ధర్మమూర్తినైన నన్ను శపించావు గనక నీ శాపాన్ని నేను స్వీకరిస్తా, ఈ విద్య నాకు పనికిరాదు, కానీ నా దగ్గర నేర్చుకున్న వాళ్ళందరికీ పని చేయుగాక అన్నాడు. అప్పుడు ఏమైంది, ఈ విద్యను మొత్తం దేవతలందరికీ నేర్పాడు. ఇంత పూర్వం వీడు ఒక్కడి దగ్గరే ఉండే విద్య మొత్తం దేవతలందరికీ వచ్చింది అనుకోకుండా, అంటే శాపాలలో ఉపయోగపడ్డాయి. ఆ తర్వాత ఏమన్నాడు, నన్ను అనవసరంగా శపించావు గనక నీకు బ్రాహ్మణుడు కాకుండా క్షత్రియుడు భర్తవుగాక అని శపించాడు. తర్వాత తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఆ కాలంలో వృషపరుడనే రాక్షసరాజు దగ్గర కదా మనవాడు శుక్రాచార్యుడు పురోహితుడిగాను గురువుగారు ఉన్నది. ఆ రాక్షసరాజు గారికి శర్మిష్ఠ అనే ఒక కూతురు ఉంది, పరమ సౌందర్యవతి, అద్భుత విద్యావతి. ఆవిడ దేవయాని కలిసి తిరిగేవారు. వాళ్ళ కథ ఏ మలుపు తిరిగిందో, ఈ కౌరవ పాండవ వంశ విధానం ఎటువంటిదో, అత్యద్భుతమైన మహాభారత చతుర కథా విశేషాలతో మళ్ళీ మూడవ రోజు రేపు కలుసుకుందాం. ప్రతిదినము కూడా 6:30 to 8:30 వరకు ఇచ్చారు. దాంతోపాటు అప్పుడప్పుడు నేను ముందే చెప్పి 5-10 నిమిషాలు మాత్రం అవసరాన్ని బట్టి తీసుకుంటాను, ఎందుకంటే 7 రోజుల్లో ఈ పర్వం అంతా పూర్తవ్వాలి. చాలా పెద్ద కథ కనుక భగవంతుడు నాకు ఇచ్చిన దివ్యవరంగా భావిస్తున్నాను. ఒకే ఒక ప్రార్థన మనందరం చేసుకోవాలి, మనస్సు పవిత్రంగా, శరీరం పవిత్రంగా, మన ప్రవర్తన పవిత్రంగా ఉంచే ఘట్టం భారతం అంటే అది ఎప్పుడు మనల్ని రక్షిస్తుంది. ఇది విని అలా ప్రవర్తించి అద్భుత ఆర్ష సంప్రదాయాన్ని మళ్ళీ నెలకొల్పాలి. ఈ నెలకొల్పే శక్తి మానవులం కనుక మనకుందో లేదో, భారత కథా దేవత ఉన్నదట, ఆ దేవతకి మహామాయ అని పేరు, ఆ మహామాయ మనకిచ్చుగాక అని మరొక్కసారి మంగళాశాసనం చేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం
న్యాయేన మార్గేణ మహీం మహిషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు.